శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల ఇది మేఘ సందేశమో రచన వక్కలంక పద్మగారు కె విశ్వనాథం ఎంఏ ఎల్ఎల్బి అని బోర్డు వేలాడుతున్న గేటు ముందు ట్యాక్సీ ఆగింది అందులోంచి దిగి ఫేర్ చెల్లించి సూట్ కేస్ చేత్తో పట్టుకొని గేటు దగ్గరగా వచ్చి నిలబడి ఆ భవనాన్ని పరిశీలనగా చూశాడు సురేంద్ర చిన్నదైన అందమైన ఎలివేషన్లో ఆకర్షణీయంగా ఉన్న ఆ భవనం కాంపౌండ్ వాల్కి కాస్త లోపలిగా ఉండి ముందు భాగంలో రెండు వైపులా రకరకాల మొక్కలతో రంగురంగుల పువ్వులతో కళకళలాడుతూ ఆహ్లాదకరంగా కనిపిస్తోంది పచ్చగడ్డి తివాచి పరిచినట్లుంది ఎర్ర గులాబీలు మందారాలు కుంకుమ చల్లినట్లుగా విరబూసాయి మేడ పైభాగంలో వరండా అంచుల మీద నుంచి పూల కుండీలు కిందికి వేలాడుతున్నాయి వాటిలోంచి క్రీపర్సు కిందికి పాకుతున్నాయి కొద్దిగా దేనినో అల్లుకుపోవటానికి ప్రయత్నిస్తూ మరోసారి ఆ బోర్డు చూసి తనకు కావలసిన ఇల్లు అదే అని నిశ్చయించుకుని లోపలికి అడుగు పెట్టాడు సురేంద్ర రెండడుగులు వేసి మెల్లగా గేటు లోపలికి త్రోశాడు ఆ శబ్దానికి పూల మొక్కల దగ్గర నిలబడి క్రోటన్స్కి అందంగా కట్ చేస్తున్న యువతి తలెత్తి అతన్ని చూసింది కండలు తిరిగిన శరీరంతో అందమైన ముఖవర్చస్సుతో ఎర్రటి శరీర ఛాయతో ఆకర్షణీయంగా ఉన్నాడతను గాంభీర్యం తొణికిసలాడే చూపులు అలల్లా వంపులు తిరిగిన జుట్టు ఎత్తుగా హుందాగా ఉన్న అతన్ని విస్మయంగా ఎవరా అని చూస్తూ ఎదురొచ్చి మీరు అంటూ ఆగిపోయింది తన పట్ల కళ్ళప్పగించి ఆమెను చూసి నవ్వాడు నేను నేనే అంటూ సరదాగా ఎగతాళి చేశాడు చెవుల కింద పెద్ద రింగులు జడ వేసుకోకుండా వదిలిన కాస్త జుట్టు భుజాల మీద పడుతూ నుదుట చిన్న బొట్టుతో తెల్లగా అందంగా ఉంది మంజుల అతని మాటలకి కళ్ళు ఇంత చేసి చూపులో కోపాన్ని మిళితం చేసి అతన్ని చూసింది మీరు మీరు కాక నేనెట్లా అవుతాను ఒకవేళ కావాలనుకున్నా కాలేను అయినా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది ఏ పిచ్చాస్పత్రు అనుకొని ఇక్కడికి వచ్చినట్లున్నారు ఇది లాయర్ విశ్వనాథం గారి ఇల్లు అంటూ వ్యంగ్యంగా జవాబిచ్చింది ఆమె వాగ్దాటి ఆశ్చర్యపోయి చూస్తూ నిలబడిపోయాడతను ఇంతలో గేటు ముందు కారాగిన శబ్దం వినిపించి ఇద్దరూ అటు చూశారు విశ్వనాథం గారు కారు దిగి కర్చీప్తో ముఖం తుడుచుకుంటూ లోపలికొస్తూ చూశారు వాళ్ళిద్దరిని సురేంద్రని చూస్తూనే ఆశ్చర్యపోయారు అరే ఎట్లా వచ్చావు బాబు నీకోసం నేను స్టేషన్కి వెళ్ళొస్తున్నాను మీ నాన్న పంపిన టెలిగ్రామ్ ఇంతకు ముందే అందింది వెంటనే కారు తీసుకుని స్టేషన్కి వచ్చేశాను ఎంత వెతికినా కనిపించక బహుశా ఈరోజు బయలుదేరుండవని తిరిగొస్తున్నాను అన్నారు నేను మీకోసం చూశానంకల్ పనుల ఒత్తిడిలో రాలేకపోయి ఉంటారని అడ్రస్ వెతుక్కుంటూ నేనే వచ్చాను ఈమె ఎవరో కానీ నన్ను ఎండలో నిలబెట్టేసి నాకు పిచ్చి పట్టిందంటున్నారు అన్నాడు మంజుల కేసు చూస్తూ అయ్యో ఎవరో అంటావేమిటి మా అమ్మాయి మంజుల ఎంఏ చేస్తోంది అంటూ గట్టిగా నవ్వేశారాయన ఐఎమ్ సారీ ఈ మాట ముందే చెప్తే ఈ పాటికి కూల్ డ్రింక్ తాగుతూ ఉండేవారు కదా అంటూ నవ్వుతూ ఒరే రాము ఈ సూట్కే స్లోపరికి తీసుకెళ్ళు అంటూ పనికుర్రాని పిలిచి హాల్లోకి దారితీసింది మంజుల సురేంద్ర విశ్వనాథం గారితో పాటు లోపలికి నడిచాడు సురేంద్ర తండ్రి రఘుపతిరావు గారు విశ్వనాథం గారు చిన్ననాటి స్నేహితులు విశ్వనాథం వృత్తిరీత్యా విజయవాడ వదిలి తిరుపతి వచ్చేశారు మంజుల చిన్నతనంలోనే రఘుపతిరావు గారికి విజయవాడ పరిసర గ్రామాల్లో భూములు ఆస్తులు ఉన్నాయి వ్యాపారం అవి చూసుకుంటూ ఆయన అక్కడే ఉండిపోయారు విశ్వనాథం గారు కోర్టు పని మీద విజయవాడ వచ్చినప్పుడు రఘుపతిరావు గారింట్లోనే ఉండి వెళ్లేవారు సురేంద్ర వైజాగ్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉండటం వల్ల సెలవులో వచ్చినప్పుడు మాత్రమే విశ్వనాథం గారికి కనిపించేవాడు అతనిని ఎంతో ఆప్యాయంగా పలకరించేవారాయన విశ్వనాథం గారు లాయర్ అని తండ్రి ప్రాణ స్నేహితుడని మాత్రమే తెలుసు సురేంద్రకు అంతకుమించి ఆయన కుటుంబ వివరాలు ఏమీ తెలియవు చదువు పూర్తవగానే సురేంద్రకు జూనియర్ ఇంజనీర్గా తిరుపతిలో ఉద్యోగం వచ్చింది పీడబ్ల్యూడీలో ఈ విషయం ఉత్తరం ద్వారా తెలుసుకున్న విశ్వనాథం గారు చాలా సంతోషించారు అతను తిరుపతిలో ఉద్యోగం చేసిన తన ఇంట్లోనే ఉండాలని అది తన స్వంత ఇల్లుగా భావించమని అలా కాకుండా మరెక్కడైనా ఉండటం తాను సహించనని సీరియస్గా జవాబిచ్చారాయన దాంతో సురేంద్రకు తండ్రి ఆజ్ఞ పాటించక తప్పలేదు కొత్త ఊరు కొత్త మనుషులు ఎలాగా అనుకుంటూ బిడియంగా రైలు దిగిన సురేంద్ర స్టేషన్కి వస్తామన్న విశ్వనాథం గారు కనిపించకపోయేసరికి అడ్రస్ ప్రకారం ఆ ఇల్లు చేరాడు కానీ వచ్చిన తర్వాత చలాకీగా చనువుగా మాట్లాడే మంజులను ఆప్యాయంగా చూసే విశ్వనాథం గారిని చూడగానే కాస్త రిలాక్స్డ్గా అనిపించింది మనసుకి ఇవన్నీ ఆలోచిస్తూ బొమ్మలా కూర్చుంటూ పోయిన సురేంద్రను చూసి అతని మొహం మీదుగా గట్టిగా చిటికలు వేసింది మంజుల ఉలిక్కి పడి ఆలోచనల నుండి తేరుకుని ఆమెను చూశాడు మంజుల పక్కపక్క నవ్వింది ఏమిటండి బాబు కూర్చునే ప్లాన్లు వేసేస్తున్నారు మీ ఇంజనీర్లతో వచ్చిన చిక్కే ఇది మా ఇల్లు డిజైన్ నచ్చకపోతే చెప్పండి మా నాన్నగారితో చెప్పి రీమోడల్ చేయించేద్దాం అంటూ ఫ్రిడ్జ్లోంచి తెచ్చిన గోల్డ్ స్పాట్ అతనికి అందించింది ఆహా అదేం లేదండి అంటూ ఆమె మాటలకి నవ్వుతూ డ్రింక్ సిప్ చేయసాగాడు మెల్లగా విశ్వనాథం గారు కూడా గట్టిగా నవ్వేశారు లోపలి గదిలోంచి పైటతో చేతులు తుడుచుకుంటూ మంజుల తల్లి పార్వతి గారు చిరునవ్వుతో వచ్చారు హాల్లోకి మన రఘపతి లేడోయ్ అబ్బాయి ఇతడే గుర్తుపట్టగలవా ఎప్పుడో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చూశావు ఇప్పుడు చూడు ఎంత పెద్దవాడైపోయాడో అన్నారు భార్యవంక చూస్తూ మా మమ్మీ అంటూ పరిచయం చేసింది తల్లిని మంజుల నమస్తే ఆంటీ అంటూ రెండు చేతులు జోడించాడు అతను చిన్నప్పటి సురేంద్రకి ఇప్పటికీ రూపంలో వచ్చిన మార్పును గమనిస్తూ ఎన్నో కబుర్లు చెప్పారావిడ వాళ్ళు విజయవాడలో ఉన్నప్పుడు సురేంద్ర తల్లి తను ఎంత స్నేహంగా ఉండేది అతనికి ఏడేళ్ల వయసులో తల్లి నొప్పితో చనిపోతే అతనెంత పెట్టుకున్నది అన్ని విషయాలు ఆవిడ చెప్తుంటే మౌనంగా గతాన్ని తలుచుకుంటూ వింటూ ఉండిపోయాడు సురేంద్ర అమ్మాయి మంజు సురేంద్రకు పైన గదులు చూపించమ్మా అంటూ సురేంద్ర వైపు తిరిగి అక్కడ నీకు చాలా హాయిగా ఉంటుంది ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు ఈ ఇల్లంతా నీ స్వంతమనుకో ఆప్యాయంగా అన్నారు విశ్వనాథం గారు రండి అంటూ వరండాలో వరండాలో నుంచి ఉన్న మెట్ల మీదకి దారితీసింది మంజుల ఆమెని అనుసరించాడు సురేంద్ర దగ్గర వేసున్న తలుపులు తోసుకుని లోపలికి నడుస్తూ అంది మంజుల రండి ఇదే మా హాలు ఈ పక్కది బెడ్రూమ్ అవతల కిచెన్ మీకు దాంతో అవసరం లేదనుకోండి అది అటాచ్డ్ బాత్ అంటూ అన్నీ చూపించింది వీళ్ళు నాకు అద్దెకిస్తున్నారా ఏమిటి అన్ని గదులు జాగ్రత్తగా చూపిస్తున్నారు అంటూ నవ్వాడు ఇంకా నయం అద్దెకిస్తే శిథిలం చేస్తారు అదేం కుదరదు ఫ్రీగా ఇస్తేనే జాగ్రత్తగా ఉంచుతారు అంది తను అతని నవ్వుతో శృతి కలుపుతూ మొదట విశాలమైన గది నేలంతా పరిచిన కార్పెట్ కార్నర్స్లో అమర్చిన పూల కుండీలు గోడలకు ఒకటి రెండు అందమైన ఆయిల్ పెయింటింగ్స్ కిటికీలకు తలుపులకు గోడ రంగులో కలిపే మ్యాచింగ్ కర్టెన్స్ ఒక పక్కన గోడకు అమర్చిన బుక్ షెల్ఫ్ దాని పక్కగా బెడ్రూమ్ ఇల్లంతా అందమైన ఫర్నిచర్తో అలంకరించబడింది చాలా బాగుంది ఇల్లు మీకు చాలా శ్రమ ఇచ్చినట్లున్నాను కదూ అన్నాడు అబ్బే అలాంటిదేమీ లేదు మీరంటే నాన్నగారికి చాలా అభిమానం ఎప్పుడూ మీ గురించే చెబుతూ ఉంటారు ఇప్పటికే చాలా టైం అయింది రాముతో వేడి నీళ్ళు పంపిస్తాను స్నానం చేసి టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి కాగానే మీల్స్ అరేంజ్ చేసి మిమ్మల్ని పిలుస్తాను ఓకే అంటూ వెనుదిరిగిపోయింది మంజుల మంజుల అన్న అతని కొత్త పిలుపుకు బ్రుకుటి ముడిచి ఏమిటి అన్నట్లు చూసింది ఒక్క క్షణమాగి మంజుల మా కుటుంబంతో ఉన్న స్నేహాన్ని బట్టి మీరు ఇంతగా నన్ను ఆదరిస్తున్నారంటే మీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావటం లేదు అన్నాడు అతని మాటలకి సన్నగా నవ్వి అంతే కదా వీలు చూసుకుని ఆలోచించి చెప్తాను ఈ ప్రశ్నకు సమాధానం వస్తా మరి అని వేగంగా కిందికెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అతను సురేంద్ర డ్యూటీలో జాయిన్ అయ్యాడు అతన్ని ప్రస్తుతానికి ఆఫీస్ వర్క్లోనే వేశారు మంజులకు వీలైనప్పుడల్లా అతన్ని ఆఫీస్ దగ్గర కారులో డ్రాప్ చేసేది ఆ ఇంట్లో అందరి అభిమానం మంజుల సహవాసం ఆ ఇంట్లో ఒకటిగా అతను ఖాళీగా ఉన్నప్పుడంతా విశ్వనాథం గారు అతన్ని చెస్ ఆడటానికి పిలిచేవారు అలా వాళ్ళిద్దరూ ఆటలో కూర్చుంటే గంటలు గడిచిపోయేవి విశ్వనాథం గారికి దైవభక్తి ఆస్తికత్వం అధికం ప్రతి రాత్రి భగవద్గీత చదవందే నిద్రపోరాయన భగవంతుడు శాస్త్రీయ సంగీతం పురాణ విశిష్టత మొదలైన విషయాల గురించి ఎంతసేపైనా విసుగు విరామం లేకుండా మాట్లాడేవారు ఎక్కడ స్వాముల వారు వచ్చినా పునస్కారాలు జరుగుతున్నా తప్పకుండా వెళ్ళేవారు నెల రోజులు గడిచిపోయాయి ఆ రోజు సురేంద్ర ఆఫీస్ నుంచి వచ్చేసరికి సాయంత్రం అయింది విశ్వనాథం గారు పార్వతి మంజులతో పాటు ఎక్కడికో బయలుదేరబోతూ కనిపించారు అతన్ని చూడగానే విశ్వనాథం గారి ముఖం వికసించింది రావోయ్ నీకోసమే వెయిటింగ్ ఈరోజు మంచి ప్రోగ్రాం ఉంది త్వరగా టీ తాగి మొహం రా అంటూ హడావిడి చేశారు ఏం ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రాం అంకుల్ అని అడిగాడు చైర్లో కూర్చుని షూ ఇప్పుకుంటూ వెంకటేశ్వర కళా సమితి వాళ్లు శంకర శాస్త్రి గారి సంగీత కచేరీ ఏర్పాటు చేశారు ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు శాస్త్రీయ సంగీతంలో వారని ఆయన సంగీతానికి రాళ్లు కరుగుతాయని వినటమే కానీ నాకు అవకాశం ఇంతవరకు కలగలేదు నువ్వు రావాలి తప్పకుండా సురేంద్ర ఈ విషయాల్లో ఆయన అభిప్రాయానికి విరుద్ధం సంగీతం పూజలు యోగులు స్వాముల వార్లు ఈ విషయాల మీద అతనికి అంతగా అవగాహన లేదు అందుకే ఇబ్బందిగా మొహం పెట్టాడు విశ్వనాథం గారు అతని వైఖరి కనిపెట్టారు నో సురేంద్ర నువ్వు తప్పకుండా రావాలి మంజులు కూడా ముందు రానంటే రానంది నువ్వు వస్తున్నావని చెప్తే తను రావటానికి ఒప్పుకుంది కమాన్ అంటూ తొందర చేశారాయన మంజుల కేసు చూశాడు సురేంద్ర తప్పదన్నట్లుగా మొహం పెట్టటం చూసి నవ్వుకున్నాడు అతను పది నిమిషాల్లో రెడీ అయ్యాడు కారు ఆడిటోరియం ముందాగింది చాలా విశాలమైన స్థలంలో ఒక పక్కగా లోపలికి నిర్మించబడి ఉంది ఆడిటోరియం భవనం చుట్టూ రంగురంగుల పూల మొక్కలతో క్రోటన్స్తో తీర్చిదిద్దినట్టుగా ఉంది అక్కడక్కడ పూల మంటపాలు మధ్యలో సిమెంట్ గేటుకు హాలు ద్వారానికి మధ్య పాలరాతి మంటపం నటరాజ విగ్రహం నిలువెత్తు అమర్చబడి ట్యూబ్లైట్ల కాంతిలో మిలమిలా మెరిసిపోతుంది సన్నగా వీణానాదం వాయు తరంగాలలో కలిసిపోయి తెరలుగా వినిపిస్తోంది ఆ వాతావరణంలో పవిత్రత స్వచ్ఛత సౌందర్యం సురేంద్రను పరవశుణ్ణి చేశాయి మాటల్లో చెప్పలేని అనుభూతి అతని మనసులో నిలబడి మైమరిపించింది విశ్వనాథం గారి ఫ్యామిలీ కోసం రిజర్వ్ చేయబడిన సీట్లలో వరుసగా కూర్చున్నారు నలుగురు ఆ హాలంతా జనంతో నిండిపోయింది చాలామంది పక్క ద్వారాల దగ్గర నిలబడి ఉన్నారు కచేరీ ప్రారంభమైంది శంకర శాస్త్రి గారు తమ బృందం ఆసీనులయ్యారు స్టేజ్ మీద ఆయనలో ఎంతో పవిత్రత నిష్ఠ పట్టుదల కనిపిస్తున్నాయి ప్రేక్షకులకు ఆయన గురించి వినటమే కానీ లేదు సురేంద్ర దాదాపు రెండు గంటలసేపు ఆయన తన శ్రావ్యమైన కంఠంతో సరిగమలు శాస్త్రీయ సంగీతం మిళితమైన కీర్తనలు మధురంగా వినిపించి పాత్రలని మంత్రముగ్ధుల్ని చేశారు ఈ రోజుల్లో కూడా ఈ సంగీతానికి ఇంత ఆదరణ చేకూర్చగలగటం పూర్తిగా ఆయన అని ఒప్పుకొని తీరాలనిపించింది ఉత్కంఠతతో వింటున్న సురేంద్ర ఓసారి తల తిప్పి చుట్టూ చూశాడు అనుకోకుండా అతని దృష్టి దూరంగా ఒక చోట నిలిచిపోయింది గుండ్రటి మొహం అందమైన పెద్ద కళ్ళు పైకి ఒంపు తిరిగిన కనురెప్పలు చిన్న నోరు అప్సరసతో పోటీ పడే సౌందర్యం కట్టుకున్న లేత గులాబీ రంగు నైలెక్స్ చీరలో కలిసిపోయిన శరీరపు ఛాయ బయట వరండాలో ట్యూబ్లైట్ల వెన్నెల కాంతి కొద్దిగా తలుపు ఉండటంతో ఆమె మీద ప్రసరించి మరింత ఆకర్షణీయంగా వెలుగుతోంది ఆమె అందం తదేకంగా సంగీతం వినటంలో నిమగ్నమైపోయిన ఇరవై ఏళ్ల ఆ యువతి మీద నిలిచిపోయాయి అతని చూపులు సురేంద్ర గుండె తప్పి కొట్టుకోవటం మొదలుపెట్టింది అంతటి అద్భుత సౌందర్యాన్ని ఎక్కడ చూడనట్లు కళ్ళార్పకుండా చూడసాగాడు అతను ఆమె దీక్షగా శంకర శాస్త్రి గారిని చూస్తూ ఉండటం వల్ల కంటికిందుగా దిద్దిన కాటుకరేఖలో లోయల మధ్య సుతారంగా ఉంపు తిరిగిన సెలయేరులా ఉంది ఒక మహాశిల్పి చెక్కిన అద్భుత శిల్పంలా ఉంది చాలాసేపు ఆమె నిలబడి ఉండటం వల్ల అసౌకర్యంగా కదిలింది పక్కకి ఆ కదలిక వల్ల సున్నితమైన తాచుపాములా వేలాడుతున్న జడ ఒయ్యారంగా కదిలింది ఎవ్వరం ఆమె శరీరంలోని ప్రతి అణువులోనూ తొణికిసలాడుతోంది అతనిలో ఆనందం ఆతృత వెన్నెల ఒక్కసారిలా విరిసిన అనుభూతి మనసు పులకరించిపోయింది ఆమెతో పరిచయం అతని మనస్సు ఆనందంతో పో ఎవరి అద్భుత సౌందర్య రాసి దివి నుంచి భూమికి దిగిన దేవతలా ఉంది ఆమెను చూస్తుంటే తన హృదయం ఎందుకిలా తప్పుతోంది ఇంతగా తనని ఆ యువతి ఎందుకు ఆకర్షిస్తోంది తన మనసు ఆమెతో పరిచయాన్ని కోరుతోందా ఆమె సహచర్యాన్ని అభిలషిస్తోందా ఆమెవరో తనెవరో విచిత్రంగా ఉంది అతని మానసిక స్థితి పరిపరి విధాలా ఆలోచించసాగాడు ఆ కొద్ది క్షణాల్లోనే ఏవో శబ్దాలు మాటలు అతన్ని ఆలోచనల నుంచి చేశాయి ఉలిక్కిపడి తేరుకరి చుట్టూ చూశాడు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు ప్రోగ్రాం ముగిసినట్టుంది సురేన్ ఇక వెళ్దామా అంది మంజుల అతను చేయి పట్టుకొని ఆమె తనని గమనించిందేమోనని గతుక్కుమన్నాడతను ఏదో చెప్పబోయేంతలో మంజు అంటూ తియ్యని కంఠం వినిపించి ఇద్దరూ అటు చూశారు ఆమె తియ్యని స్వరమే అది అప్పటి వరకు తనని మత్తులో ముంచిన ఆ యువతి తమకి దగ్గరగా రావడం గమనించాడతను మంజు ఈరోజు నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా నువ్వు ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు అంకుల్ బలవంతి మీద వచ్చావా పాపం అవునా అంకుల్ ఆంటీ అంటూ ప్రశ్నల వర్షం కురిపించిందామే మంజులా నవ్వింది వాళ్ళు ముందు నడుస్తున్నారు నేను సురేంద్ర అంటూ ఒక్క క్షణమాగి అరే మర్చిపోయాను గాయత్రి ఈయన మిస్టర్ సురేంద్ర ఇంజనీర్గా ఈ మధ్య తిరుపతి వచ్చారు మా ఇంట్లోనే ఉంటున్నారు అంటూ పరిచయం చేసింది నమస్తే అంది రెండు చేతులు జోడించి అందంగా అన్యమనస్కంగా ప్రతి నమస్కారం అతను సురేన్ ఈమె గాయత్రి మా కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు నాకు ప్రియ మిత్రురాలు నువ్వు వచ్చిన తర్వాత గాయత్రి మనింటికి రాలేదు కదూ నేనైతే ప్రతి రెండు రోజులకు ఒక మారు వెళ్ళాలి తను మాత్రం రాదు గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి అంది కోపం నటిస్తూ ఆమె నవ్వింది అందంగా ఆ నవ్వు సరయేటి సంగీతంలో అనిపించింది అతనికి గాయత్రి ఆమె సౌందర్యం వెళ్ళ ఆ పేరుకి అందం వచ్చినట్లుంది ఓహ్ ఈమెతో పరిచయం అతని మనసు ఆనందంతో ఊగిపోతోంది వాళ్ళిద్దరూ మాటల్లో పడిపోయారు సురేంద్ర కవి ఏమీ వినిపించటం లేదు అక్కడ నిల్చోటం బాగుండదని నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరికి బయలుదేరాడు అతను వెనకే వాళ్ళిద్దరూ నడిచారు బయటకు వచ్చిన తర్వాత విశ్వనాథం పార్వతి గారిలో గాయత్రిని చూసి ఆప్యాయంగా పలకరించారు ఏం మా గాయత్రి రావటమే మానేశావు మా మీదైనా కోపం వచ్చిందా ఆ మాటలకి ఆమె నొచ్చుకుంది మీ మీద అలగటం అంకుల్ కిరణ్కి జాండీస్ వచ్చింది అందుకే ఎక్కడికి వెళ్ళటానికి రావటానికి వీలు లేకపోతోంది అంది ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు తగ్గిపోయింది అందుకే ఈరోజు రాగలిగాను మంజుల తల్లి గాయత్రి భుజం మీద చేయివేసి వీలు కుదిన్నప్పుడు తప్పకుండా రామ్మా రేపు మంజులొస్తుందిలే మీ ఇంటికి అన్న రావిడ గాయత్రి చిన్నగా నవ్వింది గాయత్రి కారెక్కమ్మ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అన్నారు విశ్వనాథం గారు అలాగే అంకులంటూ తలూపింది గాయత్రి ఈజీ చైర్లో కూర్చొని దీక్షగా లెటర్ రాసుకుంటున్నాడు సురేంద్ర ఎప్పుడొచ్చి అతని వెనక నిల్చుందో హ్యాండ్సప్ అనే చేతివేళ్లను పిస్టల్లా పెట్టి గట్టిగా అరిచేసరికి ఉలికిపాటుగా వెనక్కి తిరిగి చూశాడు అతను ఆలివ్ గ్రీన్ శారీలో మెరిసిపోతూ పిస్టల్లా చేతివేళ్లతో ఆమె పెట్టిన పోస్ట్ చూసి భయపడుతున్న వాడిలా బిక్కుబిక్కుమంటూ అటు ఇటు చూస్తూ చేతులు రెండు పైకెత్తి నిల్చున్నాడు గట్టిగా పక్కపక్క నవ్వుతోంది మంజుల ఆమె నవ్వుతో అతను శృతి కలిపాడు సురేన్ ఎవరికంత దీక్షగా ఉత్తరం రాస్తున్నావు గర్ల్ఫ్రెండా అంది పక్కన చైర్లో కూర్చుంటూ అతడు నవ్వి గర్ల్ఫ్రెండ్కి అయితేనే అంత దీక్షగా రాస్తారా వట్టి అల్లరి పిల్లవి నేను లెటర్ రాసేది మా నాన్నగారికి అన్నాడు ఓహ్ నాన్నగారికే కదా ఏ గర్ల్ ఫ్రెండ్కో అయితే లాక్కుని చదివేదాన్ని అవును సురేన్ నువ్వు ఇక్కడున్నావు కదా మరి మీ నాన్నగారు అక్కడ ఒక్కరే అంటూ ఆగిపోయి చూసింది సురేంద్ర ముఖంలో ఆనందపు ఛాయలు కాస్త మసకబారాయి తల్లి ప్రేమకు నోచుకొని వాడినని మా నాన్నగారు నన్నెంతో గారాభంగా ప్రాణంగా చూస్తారు మంజుల తల్లి ప్రేమ కానీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల అనురాగానికి కానీ నోచుకొని నేను అన్నీ ఆయనలో చూసుకుంటున్నాను ఆయన్ని వదిలి ఉండాలంటే నాకెంత బాధగా ఉంటుందో అదేమిటి మీ నాన్నగారిని కూడా తీసుకురాలేకపోయావా నేను అలానే అనుకున్నాను కానీ ఆ పొలాలు మిల్లులు వదిలి ఎక్కడికి రారు పైగా నా పెళ్లి గురించి పెద్ద బెంగ త్వరగా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడివి కమ్మని నాకు పుట్టే పిల్లలతో ఇల్లు కళకళలాడుతుంటే చూడాలని ఆయన కోరిక పోని సురేన్ ఆ ఏజ్లో ఆయన్ని బాధపెట్టకపోతే ఆయన చెప్పినట్టు పెళ్లి చేసుకోకూడదా నీకేం తక్కువ అందం ఉంది ఒంటెలాగా ఆరడుగుల పొడవు చదువు సంస్కారం ఉన్న నిన్ను ఏ అమ్మాయి కాదంటుంది ఇంతకీ నీకెలాంటి అమ్మాయి కావాలి చెప్పు నవ్వుతూ అడిగింది నీలాంటి గయ్యాలి పిల్ల అల్లరి పిల్ల మాత్రం వద్దు వెక్కిరిస్తూ అన్నాడు ఏమిటి నేను గయ్యాలినా కొంగు నడుము చుట్టూ బిగిస్తూ లేచి నిలబడి కాళ్ళు వెడల్పు చేసి అంది మరి నేను వంటనా గట్టిగా నవ్వేశాడు ఆమె కోపం ఒక్కసారిగా తగ్గిపోయింది ఓహో అదా నీ కోపం సరే కానీ నీకు కాబోయే భార్య ఎట్లా ఉండాలి చెప్పు సురేన్ అంది ఆప్యాయంగా మంజుల నా భార్య పేదింటి పిల్లయినా చదువు ఉండి సంస్కారవంతురాలై ఉండాలి మనిషిని మనిషిగా చూసి గౌరవించాలి ఆస్తిని చూసి తక్కిన విలువల్ని తేలిగ్గా చూడని సహృదయురాలై ఉండాలి ఆమె అందం అప్పుడే విచ్చిన మల్లెపువ్వులా ఉండాలి ఇంకేదో చెప్పబోతుంటే మంజుల రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ శ్రీ 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 రాజా సురేంద్రవర్మ గారు మీకు కావలసిన భార్య దొరకాలంటే ఈ జన్మంతా తపస్సు చేయండి వచ్చే జన్మకు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అదృష్టం ఉండి ఈ జన్మలోనే నెరవేరవచ్చునేమో మీ కాబోయే భార్యకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ లిస్ట్ ఒకటి నాకు రాసివ్వండి నేను ట్రై చేస్తాను అంది అతని మాటలకి అడ్డు తగులుతూ నాటక ఫక్కీలో సురేంద్ర పక్కపక్క నవ్వాడు పో అల్లరి పిల్ల అంటూ మంజుల సురేంద్రను అభిమానంగా చూస్తూ సురేన్ నీ మనసు నిండు కుండలాంటిది ఏ విషయంలోనూ త్వరగా బయటపడవు అంది అతను మౌనంగా ఉండిపోయాడు అవును మంజు ఇంతకీ ఏమిటిలా వచ్చావు అన్నాడు కవర్ పక్కన పెడుతూ ఏమీ లేదు సురేన్ నేను గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నువ్వు కూడా సరదాగా రాకూడదు నేనా సంభ్రమంగా చూశాడు ఏం రావా ఒక క్షణం అతను ఆలోచనలో పడ్డాడు గాయత్రిని చూడాలని అతని మనసు తహతహలాడుతోంది కానీ రా అనగానే వెళ్తే మంజులా ఏమైనా అనుకుంటుందేమో అనుకున్నాడు మనసులో నేనెందుకు మంజు నువ్వు వెళ్ళిరా వాళ్ళు నాకు తెలియదు కదా అన్నాడు మొహమాటంగా వాళ్ళు తెలియకపోవటం ఏంటి గాయత్రి తెలుసు కదా దానికోసమే మనం వెళ్లేది సరదాగా వెళ్ళొద్దాం రా ప్లీజ్ అంది బ్రతిమాలుతున్నట్టు లేచి డ్రెస్ చేసుకుని ఆమెతో బయలుదేరాడు గాయత్రిని చూడబోతున్నా అతని మనసు ఉత్సాహంగా ఉంది బయటకు వచ్చిన తర్వాత హాయిగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ నడుద్దాం అందామే వాళ్ళిద్దరూ అలా నడిచి వెళ్తుంటే సంబరంగా చూసుకుంటున్నారు మంజుల తల్లిదండ్రులు వెనక నుండి నెమ్మదిగా నడుస్తున్న సురేంద్రకు చటుక్కున ఏదో గుర్తుకొచ్చిన వాడిలా మంజుల కేసు చూశాడు మంజు గాయత్రి నీ క్లాస్మేట్ కదూ అన్నాడు మంజుల అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత అంది బిఏలో క్లాస్మేట్స్మే అని కొద్ది క్షణాలాగి మళ్ళీ అంది గాయత్రి వాళ్ళు సురేన్ వాళ్ళ నాన్న పరమేశం గారు స్కూలు టీచర్ ఆయన పరమనిష్టా గరిష్ఠుడు దైవభక్తి ఎక్కువ మహాకోపిష్టి ఆయనకి ముగ్గురు పిల్లలు గాయత్రికి పదేళ్ల వయసులో తల్లి చనిపోయింది అంత చిన్న వయసులోనే గాయత్రికి ఇంటి బాధ్యత మీద పడింది తనకొచ్చే జీతంలోనే గాయత్రిని చదివించారు కానీ తన తర్వాత తమ్ముడికి చెల్లెలికి ఫీజులు కట్టడం కష్టమై గాయత్రి చదువుకి గుడ్ బై చెప్పేసింది సురేన్ నువ్వు గాయత్రిని చూశావు కదా మగాళ్ల మతులు పోగొట్టే అందం ఆమెది ఆడవాళ్లే ముఖం తిప్పుకోలేరు కాలేజీలో చదువుతుండగా ఎంతమందో మగవాళ్లు ఆమె కావాలని కోరుకుంటూ కలలు కనేవారు కాలేజీకి ఇంటికి ఆమె పేరు మీద ఉత్తరాలు వచ్చేవి గాయత్రి వాటిని చూసి చిన్నగా నవ్వి చదవకుండా చించి పారేసేది కొన్ని తానే తీసుకుని చదివి వినిపించి పొట్ట పగలే అయ్యేలా వాళ్ళం ఒకసారి అలాంటి లెటర్ ఏదో పరమేశం గారి చేతిలో పడింది అంతే గాయత్రిని కాలేజీ చదువు మాన్పించేశారు అది కూడా ఒక దారుణం గాయత్రి అందగత్తే కాదు అందుకు తగ్గ సౌశీల్యవంతురాలు కూడా కూతురంటే ప్రేమ విశ్వాసం ఉన్న తన కూతురు అందాన్ని అందరూ ఆ విధంగా చూడటం ఆయనకి ఇష్టం లేకపోయింది గాయత్రి కూడా ఇంటి ఆర్థిక పరిస్థితిని గుర్తించి చదువు మానేసింది మేమిద్దరం ప్రాణంగా ఉండేవాళ్ళం గాయత్రి చదువు మానివేయటంతో నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను డాడీని తీసుకుని పరమేశం గారిని ఒప్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను మడి ఆచారాలని ఈ శతాబ్దంలో కూడా నిష్ఠగా పాటించే ఆయన అన్య కులస్తులంటే చిన్నచూపు చూసే ఛాందసుడు కానీ కొన్నేళ్ల క్రితం ఇప్పుడు గాయత్రి వాళ్ళున్న ఇంటి విషయంలో బంధువులు ఎవరో మోసం చేస్తే డాడీని ఆయన తరపున వాదించి గెలిపించారు అందుకే డాడీ అంటే మాత్రం ఆయనకి ఎంతో గౌరవం అందుకే డాడీ చెప్తే వింటారనుకున్నాను గాయత్రి తన కూతురు లాంటిదని ఆమెను తాను చదివిస్తానని అన్నారు డాడీ సలహాని మొండిగా తోసిపుచ్చారాయన అలా గాయత్రి చదువు మధ్యలోనే ఆగిపోయింది ఆ సమస్య అలా తెగిపోయింది అంటే ఇప్పుడు మరొకటి అది ఆమె పెళ్లి విషయం ఒక విధంగా చెప్పాలంటే ఆమె అందానికి తగినవాడు దొరకటం అనేది ఇంపాసిబుల్ కానీ ఆమె తనకు అందగాడు కావాలని కూడా కోరుకోవటం లేదు ఆమె భావాలన్నీ వింతగా ఉంటాయి సురేన్ కన్నా అందానికన్నా మంచి మనసుకే ప్రాధాన్యతనిస్తుంది తన అందాన్ని కాకుండా తన వ్యక్తిత్వానికి గౌరవాన్ని ఇవ్వమంటుంది ఈ రోజుల్లో భార్యను ఎట్లా చూసుకోవాలో తెలియని వాడికి కూడా పెద్ద కట్నాలు కావాలి వాళ్ల స్థితిని బట్టి గాయత్రికి ఎలాంటి వాడు వస్తాడోనని నాకు భయంగా ఉంటుంది గాయత్రి లాంటి అందగత్తే మహారాణిలా బ్రతకాలి మరి ఎలాంటి వాడు ఆమెను ఏలుకుంటాడో ఆమె జీవితం ఎలా మలుపు తిరగనుందో మంజు చెప్తున్నదంతా కుతూహలంగా ఆశ్చర్యంగా వింటున్నాడు సురేంద్ర ఆమె తండ్రి గురించి వింటుంటే అతనికి ఏదో నిస్పృహ లాంటిది కదిలిందేందుకనో రెండు నిమిషాల ఆలోచనలో పడ్డాడు మంజు గాయత్రి తన తండ్రి ఛాందస భావాల్ని వ్యతిరేకించలేదా లేక తను తండ్రి ఐడియాస్నే పుణికిపుచ్చుకుందా ఆహా అదేం కాదు గాయత్రి అంటే ఆయనకి ఎంత ప్రేమో తండ్రి అంటే ఆమెకి అంత భయమో భక్తి ఆయన చాదస్తం ఆమెకు నచ్చకపోయినా వాటిని కాదనలేదు కానీ షీ టూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఆయనలోని గుణం అదొక్కటే ఆమెకొచ్చింది ఆమె చెప్తుండగానే గాయత్రి ఇల్లు వచ్చేసింది తలుపు ముందు నిలబడి నెమ్మదిగా మూసి ఉన్న తలుపుల మీద శబ్దం చేసింది కొంగుతో ముఖం తుడుచుకుంటూ తలుపు తీసిన గాయత్రి ఎదురుగా నిల్చున్న మంజుల్ని చూసి నవ్వి వెనక నిలబడి ఉన్న సురేంద్రని చూసి ఆశ్చర్యపోయింది ఏమిటే అలా నిలబడిపోయావు మమ్మల్ని లోపలికి రానియవా నవ్వుతూ అడిగింది మంజుల ఉలిక్కి పడిన గాయత్రి సారీ రండి లోపలికి అంటూ ఆహ్వానించింది మంజుల వెనకే లోపలికడుగు పెట్టాడు అతను కూడా సురేంద్రకి కుర్చీ చూపించి కూర్చోమంది మంజులు కూడా పక్కన కుర్చీలో కూర్చుంటూ నాన్నగారు లేరా అంది లోపల పూజ చేసుకుంటున్నారు కిరణ్ బేబీ బయటకు ఆడుకోవటానికి కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది గాయత్రి సురేంద్ర ఇల్లంతా ఒక్కసారి పరిశీలించాడు ఇల్లు చిన్నదైనా అందంగా శుభ్రంగా ఉంది సామానంతా పొందిగ్గా సర్దినట్లుంది ఏమిటి సూర్యన్ అంత పరిశీలనగా చూస్తున్నావు ఇంటినా లోపలి కంటే వెనక చాలా ఖాళీ స్థలం ఉంది అక్కడ ఎన్నో రకాల పూల మొక్కలు చాలా అందంగా హాయిగా ఉంటుంది చూద్దామా అంది తలూపాడతను గాయత్రి కాఫీ తెచ్చేసరికి వాళ్ళిద్దరూ అక్కడ లేరు పెరట్లో కేసి వెళ్ళింది అక్కడ చెట్లకు విరబూసిన రకరకాల గులాబీలు చూపిస్తూ గాయత్రికి గులాబీలంటే చాలా ఇష్టం అందుకే పెరట్లో గులాబీ తోట వేసుకుంది అంది వాళ్లకు కాస్త దూరంలో ఉన్న సన్నజాజి చెట్టుకి విరబూసిన మొగ్గల్ని చూడగానే మంజుల ప్రాణం లేచొచ్చింది ఇప్పుడే వస్తానంటూ అటుగా పరుగు తీసింది ఆ పువ్వుల్ని చూస్తుంటే సురేంద్రకు ప్రతి పువ్వులోనూ గాయత్రి రూపమే కనిపిస్తోంది ఎంతసేపు చూసినా తనివి తీరటం లేదు అక్కడి నుంచి కదలబుద్ధి కావటం లేదు ఆ చెట్ల మధ్య పచ్చి గడ్డి మీద చతికిలబడ్డాడు గాయత్రి అతన్ని చూస్తూ అరే అదేమిటి అక్కడ కూర్చుండిపోయారు లోపలికి రండి లేకపోతే చేస్తామంటారా అని నొచ్చుకుంటూ తలెత్తి ఒకసారి గాయత్రిని చూశాడు ఆ చెట్ల మధ్య ఆమె మనదేవతలా కనిపించింది ఆమె కట్టుకున్న ముదురు నీలం రంగు చీర ఆమె శరీర ఛాయకు అంతులేని సౌందర్యాన్ని తెచ్చిపెడుతోంది నీలం చీరలో ఆమె అందం ఆకాశం నీలంతో పోటీ పడుతోంది ఆ తోటలో వస్తున్న గాలికి ముంగుర్లు రేగి ముఖాన్ని గోముగా తాకుతున్నాయి పశ్చిమానికి పారిపోతున్న సూర్యుని నీరెండపడి ఆమె శరీరం తడతళ మెరుస్తోంది ఇంత అందం ఆమెకే దేవుడు ప్రసాదించాడు మహారాజులు రాజ్యం చేసిన కాలంలో యువరాణిగా జన్మించాల్సిన ఈమె పొరపాటున ఈ కాలంలో ఇలా ఇక్కడ పుట్టిందేమో ఆమెను చేసుకోబోయేవాడు ఆమెను ఆమె అందాన్ని అద్భుతంగా ఒక వరంగా భావించి కాపాడుకోవాలే కానీ ఆమెను ఉన్నతంగా ఆమె అందాన్ని భక్తిగా చూడని మూర్ఖుడు సామాన్యుడు ఆమెకు భర్త కాకూడదు ఆమె ఎదురుగా నిల్చుని ఉండగానే అతని ఆలోచనలు ఆ విధంగా సాగిపోతున్నాయి మైమర్పుగా తన్నే చూస్తున్న సురేంద్రను చూసి రెప్ప వేయకుండా అతని చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది గాయత్రి ఇతన్ని చూస్తుంటే తన మనసుకేదో వింత అనుభూతి కలుగుతోంది చూడగానే ఆకర్షించే అతని రూపం సంస్కారం మూర్తి భవించిన అతని ప్రవర్తన అతన్ని చూస్తుంటే తనలో ఏవో కొత్త ఆలోచనలు చిగురిస్తున్నాయి ఇలా జరుగుతోంది ఇలాంటి ఆలోచనలు తనకు తగునా అతనికి తనకి కలియిక అనేది సంభవమేనా ఆ తర్వాత ఆమె ఆలోచించలేకపోయింది వాస్తవ పడింది తనని చూసినప్పుడు ఆమె కళ్ళల్లో కాంతి మెనవటం చూసి తన్మయుడయ్యాడు సురేంద్ర ఏమిటలా చూస్తున్నారు కాఫీ తీసుకోండి అంది కప్పు అతని చేతికిస్తూ నీ కళ్ళల్లో నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను నా కోరికలన్నీ నీ ముందు పరిచి నన్ను కరుణించమని వేడుకుంటున్నాను నా ఆలోచనల్ని అణగారి పోనీయవద్దంటున్నాను గాయత్రి ఆమెతో ఆ మాటలు చెప్పాలనే అతని మనసు తొందరపడింది కానీ ఒక్క మాట పెదవి దాటి పైకి రాలేదు మౌనంగా ఉన్న అతన్ని చూసి మిమ్మల్నే కాఫీ తీసుకోండి అంది సా గాయత్రి కాస్త గట్టిగా మొదటిసారిగా గాయత్రి అని పిలిచాడు మార్ధవంగా ఆ పిలుపు ఆమెను తన్మయత్వంలో ముంచింది మళ్ళీ మళ్ళీ ఆ పిలుపే వినాలనిపించింది ఓహ్ ఏమిటలా కొండపల్లి బొమ్మలా అందంగా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండిపోయారు దోసిటి నిండా పూలు పట్టుకొని వచ్చింది మంజుల గాయత్రి తేరుకొని నీకోసమే చూస్తున్నాను రా కాఫీ తీసుకో అంది కూర్చో గాయత్రి ఇక్కడే హాయిగా ఉంది కాసేపు కబులు చెప్పుకుందాం కింద చతికిల పడుతుంది కాఫీ వాళ్ళ చేతికిచ్చి తను మంజుల పక్కన కూర్చుంది ఆ కాస్తా జుట్టులో పువ్వులు ఎలా పెట్టుకుంటావు మంజు చాలా పువ్వులు కోసినట్లున్నావు అన్నాడు వెక్కిరింపుగా నవ్వుతూ ఏయ్ నా జుట్టును వెక్కిరిస్తున్నావా చూస్తుండు ఈ పువ్వులన్నీ నా తల్లోనే ఎలా పెట్టుకుంటానో నువ్వే ఎంత బాగున్నాయో అంటావు చిరుకోపంగా అంది గాయత్రి మీ నాన్నగారి పూజ ఇంకా కాలేదా అబ్బా ఇంకెంతసేపే నువ్వు కూడా ఆయనతో పాటు కూర్చుంటావేమో కదా మేం వచ్చి నేను డిస్టర్బ్ చేసినట్లున్నాం మీ దేవుడికి కోపం వచ్చి మా ఇద్దర్ని సపిస్తాడేమో భయం నటిస్తూ అంది మంజుల మంజు నీకెన్నిసార్లు చెప్పానే అలా జోక్ చేయొద్దని దేవుడు ఉన్నాడో లేదో నేను కానీ నువ్వు కానీ ఎవ్వరు చూడలేదు ఎప్పుడు ప్రతిదానికి సైంటిఫిక్గా ఆలోచించమంటావు నువ్వు కడుతున్న ఆ పూలు ఏ సైంటిస్ట్నైనా తయారు చేయమను ప్రతి విషయంలో ఆసక్తి ఉండాలి ఆసక్తి ఉండాలి అది అభివృద్ధికి చిహ్నం గాయత్రి మాటలు సురేంద్ర మౌనంగా వింటున్నాడు దేవుడంటే ఆసక్తి చూపటం వల్ల వచ్చే లాభం ఏమిటి గాయత్రి అన్నాడు మామూలుగా మానవుడు ఒక విధమైన ఔన్నత్యాన్ని అందుకోవాలని చేసే ఇది ఏదైనా లాభం చేకూరుతుంది అని మూర్ఖంతోనో భయంతోనో దేవుడి మీద భక్తి ఏర్పరచుకోకూడదు నిజంగా భగవంతుణ్ణి నమ్మే భక్తుడు తన రక్తంతో తాను నమ్మిన దేవతకి అభిషేకం చేయటానికి కూడా వెనుతీయడు అది మూర్ఖత్వమే అయినా అతనికి ఆ విశ్వాసంలో తన ఆత్మకు తృప్తి తన బ్రతుకి పరమార్థం లభించాయనుకుంటాడు ఆ విధంగా అతనికి కలిగిన తృప్తి మరో దానివల్ల కూడా పొందే అవకాశం ఉందని మనం చెప్పినా అతను నమ్మడు అలాంటి భక్తుణ్ణి ఒక్కరిని చూపిస్తారా మీరు చూపించలేకపోవచ్చు ఈ తరం మనుషుల్లో తర్కం హెచ్చాయి ఉన్నతాలు అనే విషయాల మీద భక్తి తగ్గి అతి నాగరికత అంతులేని అభివృద్ధి వీటితో పాటుగా అర్థం లేని జీవిత గమనాలు అమితమైన కుటిలత్వాలు హెచ్చవుతున్నాయి దానివల్ల పువ్వుల్లో అందం తేనెలో మాధుర్యం దేవుడి మీద భక్తి అన్ని అబద్ధాలైపోయాయి అఫ్కోర్స్ మీరు చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు కానీ నిజమైన ఆస్తికత్వం ప్రజల్లో ప్రబలి ఉన్నా మీరు చెప్పినవన్నీ అబద్ధాలు కావని నమ్మకమేమిటి అసలు దేవుడని ఆలోచన కలిగి విశ్వాసం అనేది ఎప్పుడు కలుగుతుందో దానితో పాటే మూఢాచారాలు కులం మతం అంటూ మౌఢ్యం బయలుదే మౌఢ్యం బయలుదేరుతుంది ప్రజల్లో ఆ భావాలు అభివృద్ధి నిరోధకాలు అలాంటి నమ్మకాలు మనకు తెలియకుండానే అమాయక పేద ప్రజలకి గొడ్డలు పెట్టవుతుంది దేశం పురోగమించలేదు ఇలాంటి మూఢనమ్మకాలే ప్రజల్లో బాగా పాతుకుపోయి దేశం అల్లకల్లోలం అయిన స్థితిలో అలాంటి అధికారాన్ని మత ధిక్కారాలని మంటబెట్టడానికి లెనిన్ స్టాలిన్ లాంటి మహానుభావులు అగ్నిశికలై రష్యా చైనా లాంటి దేశాల్లో గొప్ప విప్లవాలు లేవదీసి సోషలిజాన్ని స్థాపించారు ఇప్పుడు ఆ దేశంలో ప్రజలకేం తక్కువైంది వారిలో ఔన్నత్యాలకేం కొదవా నోనో మీరు మార్క్సిజంలోకి వెళ్ళిపోతున్నారు అంది గాయత్రి తల అడ్డంగా ఊపుతూ సిద్ధాంతం ఏదైనా అభివృద్ధికి యోగ్యమైందైతే అనుసరించడంలో తప్పులేదుగా అయితే మాత్రం ఈ దేశంలో ప్రజలకి దైవభక్తి లేదంటారా ఉంది మనిషి జీవిత గమనం మీద ఆస్తికత్వం యొక్క రిఫ్లెక్షన్ తీవ్రంగా వ్యక్తమవుతుంది మరి ఆ రిఫ్లెక్షన్ మనిషిని ఏ మార్గంలోకి తిప్పుతుందో చెప్పలేం ఆ మార్గాన్ని బట్టే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మనకు కనిపించే దేవుడు అనే సమస్య చిన్నదిగానే ఉంటుంది కానీ అది అనేక రూపాలుగా తలెత్తుతుంది వాటిని మొదలంటూ లేకుండా చేశారు ఆ దేశాల్లో ఇప్పుడు అక్కడ కొంతమందికి భక్తి అనేది వాళ్ళ రక్తంలో ఉంటుంది అది వారి జీవితాలకు గాని ఎదుటివారి జీవితాలకు గాని అవరోధం కలిగించదు అలా ఉండాలి దైవభక్తి అంటే కానీ మనకు అలా కాదు అయాచితంగా ఏ సంతర్పణలోనో పొట్టలు ఉబ్బెట్టి భోజనం చేసి పడకుర్చీలో కూర్చుని తీరిగ్గా ఆలోచించే బుర్రల్లోంచి పుట్టుకొచ్చేది ఈ వేదంతమంతా అది విని చదివి వీళ్ళు భగవద్ధ్యానంలోనే సంతృప్తి ఉంది ఆనందం ఉంది అంటూ కనబడని వారి గురించి వెయ్యి కొబ్బరికాయలు కొడతారు కానీ ఫుట్పాత్ మీద మట్టిలో దొరలే కుష్టివాడి పట్ల సానుభూతి చూపరు అందువల్లే ఇలాంటి నమ్మకాలు మానవుని ఔన్నత్యాన్ని పెంచలేవనిపిస్తోంది నా మటుకు నాకు మనశ్శాంతి కోసం ముక్కు మూసుకొని జపం చేయనవసరం లేదు కొన్ని పద్ధతులకి నీతి నియమాలకు ధర్మానికి కట్టుబడి మన విధులని బాధ్యతల్ని నెరవేర్చడం వల్ల కలిగే తృప్తి ఆనందం వర్ణించలేం గాయత్రి మీరు చెప్పేవి నాకు అర్థమయ్యి కాకుండా ఉంది జీవితంలోని స్ట్రగుల్స్తో అవన్నీ చేయటం సాధ్యమా లైఫ్ ఈజ్ ఎ గ్రేట్ స్ట్రగుల్ నిర్లిప్తంగా అన్నాడు సురేంద్ర మూఢనమ్మకాల పరిధిని చీల్చుకొని శాశ్వతంగా నిలిచే మానవత్వం విజ్ఞానాన్ని పెంచే అతని మాటలు వింటుంటే గాయత్రికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు వివేక పూరితంగా వినసొంపుగా ఉన్న అతని తర్కం ఆమెకు ఏదో తపన కలిగిస్తోంది కానీ తిరిగి తిరిగి చివరికి జీవితం అంటేనే స్ట్రగుల్ అనేశాడు అనుకుంది అయోమయంగా గాయత్రి అప్పటి వరకు లోపల పూలు అలంకరించుకోవటానికి వెళ్ళిన మంజుల గబగబా వచ్చింది ఇక వెళ్దాం అంటూనే తలెత్తి మంజులను చూశాడు సురేంద్ర మోచేతుల వరకు ఉన్న జుట్టును దువ్వి ఆ చెవి నుంచి ఈ చెవి వరకు అడ్డంగా రెండు వరుసలతో ఒత్తుగా పిన్స్తో పువ్వులు అందంగా అలంకరించుకుంది పువ్వుల అలంకరణలో మంజుల చూపిన శ్రద్ధకి అతనికి ముచ్చట కలిగింది సంభ్రమంతో తనని చూస్తున్న సురేంద్రను చూస్తూ సురేన్ పువ్వులు ఎలా ఉన్నాయి అంది ఆ పువ్వులలో నువ్వు ఓ పువ్వులా స్వచ్ఛంగా ఉన్నావు మంజు విచ్చిన మందారంలా నవ్విందామే గాయత్రి ఏదో అనబోతుంటే మంజుల అడ్డుకుంది గాయత్రి ఇక వెళ్ళిరామా వెళ్ళినామా రోజుకి మీ వాదన పూర్తయింది కదా అంటూ సురేంద్రతో ఆర్గ్యూ చేయటం కష్టం బాబు ఇంటి దగ్గర నన్ను పెద్ద ఇరుకాటంలో పడేస్తూ ఉంటాడు ఆ చీకటి పడింది మమ్మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మీ నాన్నగారి పూజ కూడా అయినట్లుంది లోపలికి వెళ్దామా అంటూ తొందర చేసింది సురేంద్రకి అక్కడి నుంచి కదలాలని లేదు అలాగే కూర్చొని హాయిగా మాట్లాడుతూ ఆ రాత్రంతా గడిపేయాలనిపిస్తోంది అతనికి మంజుల తొందర చేయటంతో అయిష్టమైన లేవక తప్పలేదు లోపలికి రాగానే గాయత్రి తండ్రి పరమేశం గారి కనిపించారు ఆయనకు దాదాపు యాభై ఏళ్ల వయసుంటుంది తెల్లగా పొడవుగా ఉన్నారాయన మెడలో జంధ్యం పంచకట్టు బట్టతల మనిషి చాలా గంభీరంగా కనిపించారు ముఖంలో అదో విధమైన తేజస్సు కనిపిస్తోంది ఆయనకు నమస్కరించాడు సురేంద్ర వినయంగా ఏవో రెండు మాటలు పొడి మాట్లాడి లోపలికి వెళ్ళిపోయారాయన ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి పక్క మీద వాలాడే గాని ఎంతకీ నిద్ర పట్టలేదు సురేంద్రకి గాయత్రిని గురించిన ఆలోచనలు అతన్ని వదిలిపెట్టడం లేదు అతని హృదయం మూలలలో ఎక్కడో మూవల సవడి వినిపిస్తోంది ఆ నిశ్శబ్ద నిసీదిలో క్షణమాత్రం అతని కళ్ళు జిగేలు అనిపించేటట్టు గాయత్రి అతనికి ఎదురుగా నిల్చున్నట్లు అనిపించింది ఆమెను చూసి హృదయం జల్లుమని చూడలేక కళ్ళు మూసుకున్నాడు అంతవరకు గదిలో మంత్రించిన వెలుగుల అతన్ని నిశ్చేష్యుణ్ణి చేసిన ఆమె ఆకర్షణ తగ్గింది గాయత్రి ఇలా వెంటాడుతున్నావు మనిద్దరి సంగమం పెద్దవాళ్ల మూర్ఖపు పట్టుదలల కారణంగా అసంభవం అవుతుందేమోనని నాకు బాధగా ఉంది ధైర్యంతో త్యాగంతో నన్ను నీ వాడిగా చేసుకోగలవా గాయత్రి నువ్వు లేని నా బ్రతుకు ఎడారి జీవితం చాలా చిన్నది అందులో మాధుర్యం నింపుకోవాలి నా జీవితంలో అది నీ ఒక్కదాని వలనే సాధ్యమవుతుందని నా నమ్మకం ఆ మాధుర్యాన్ని మాసిపోకుండా చూసుకుంటాను నీ వెలుగు నాకు మార్గదర్శకంగా నా జ్ఞాపకాలు చుట్టే తిరుగుతున్నాయి ఇంతవరకు నేను అనుకున్నవన్నీ సాధించగలిగాను కానీ ఏదో కావాలని వెతికి వెతికి అలసిపోయిన నా మనసుకు వెలుగువై కనిపించావు నీ వెలుగును నా స్వంతం చేసుకోవాలనే ఆరాటంగా ఉంది నా హృదయాన్ని నీకు అంకితం చేస్తాను దానిని ప్రేమతో నింపు ఆర్తితో తప్పిస్తున్న నా మనసుని కరుణించి సేద తీర్చు నా ఆశలు ఆలోచనలు నా సర్వప్రపంచం నీతో ముడిపడి ఉన్నాయి నువ్వు కాదంటే నేను బ్రతకలేనేమో మరి నీ వాణ్ణి చేసుకుంటావో నా జీవితాన్ని చీకటితో నింపుతావో నీ ఇష్టం అతని మనసులో భావాలు ఇంకా విహరిస్తూనే ఉన్నాయి అంతలో తెల్లవారిపోయింది ఆ రోజు సురేంద్రను బలవంతాన ఏదో ఇంగ్లీష్ పిక్చర్కి బయలుదేరదీసింది మంజుల హాలు దగ్గరే కావటంతో కారు తీసుకెళ్లకుండా కబులు చెప్పుకుంటూ రోడ్డు మీద జనాన్ని చూసుకుంటూ ఇద్దరూ నడుస్తున్నారు బయ్యమని హారన్ మోగిస్తూ తెల్లటి కారొకటి సడన్ బ్రేక్తో పక్కన ఆగేసరికి ఉలిక్కి పడి కెవ్వుమంది మంజుల కారులో కూర్చున్న యువకుడు తల బయటికి పెట్టి చూశాడు అతన్ని చూడగానే మంజుల ముఖం పద్మంలా వికసించింది హాయ్ వినోద్ అంటూ దగ్గరగా వెళ్ళింది సురేంద్ర అతను ఎవరా అనుకుంటూ దూరంగానే నిలబడ్డాడు అతడు అందంగా యాక్టివ్గా కనిపించాడు మంజుల కారులోకి వంగి అతనితో నవ్వుతూ మాట్లాడుతోంది వాళ్ళిద్దరి కళ్ళల్లో ముఖంలోనూ ఏదో మెరుపు కనిపించింది సురేంద్రకి చిన్నగా నవ్వుకున్నాడు ఐదు నిమిషాలకు అతని కారు రివ్వున దూసుకుపోగానే మంజు ఉత్సాహంగా యువతలకు వచ్చింది ఎవరు మంజులో అతను ఆనందం తొడికిసలాడుతున్న ఆమె మొహంలోకి చూస్తూ అడిగాడు ఆ మొహంలో సిగ్గుదొంతలూ ముంచుకొచ్చాయి సారీ సురేన్ చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటూనే ఎందుకో చెప్పలేకపోయాను ఏమనుకోకు అతను వినోద్ అని మా ఫ్యామిలీ ఫ్రెండు నాన్నగారి కొలీగ్ ప్రభాకరంగరమ్మాయి ఎండీ పూర్తి చేశాడు యూనివర్సిటీ ఫస్ట్ కూడా మెరిట్ మీద మలేషియా వెళ్ళబోతున్నాడు రీసెర్చ్ కోసం మేము ప్రేమించుకున్నాం వివాహం చేసుకోవాలనుకుంటున్నాం చివరి మాట సిగ్గుతో చెప్పింది మంజులని నవ్వుతూ చూశాడు ఆమె చేతిని పట్టుకుని అభినందిస్తూ గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు కంగ్రాచులేషన్స్ మంజు నీ సెలక్షన్ చాలా నచ్చింది ఐఎమ్ వెరీ గ్లాడ్ అన్నాడు నీకు పరిచయం చేద్దామనుకున్నాను కానీ నాలుగు నెలల నుండి అతను మద్రాసులో ఉంటూ వాళ్ళ ఫ్రెండ్కి ప్రాక్టీస్లో చాలా సహకరిస్తూ ఇంప్రూవ్ అవుతున్నాడు ఈరోజే వచ్చాడట మన ఇంటికే రాబోతుండగా మనమే కనిపించాం సినిమాకి రమ్మని చెప్పాను ఏదో పని చూసుకొని పది నిమిషాల్లో హాల్కొస్తానన్నాడు వస్తానన్నాడు అక్కడ నీకు పరిచయం చేస్తాను అంటూ ఆమె చెప్తుండగానే హాలు దగ్గరికి ఇద్దరు సురేంద్ర వెళ్ళి మూడు టికెట్లు తీసుకొచ్చాడు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ నిలబడ్డారు మంజు మరి అంకుల్కి విషయం తెలుసా డాడీకి తెలీదు వినోద్ మీద ఇష్టం అయిష్టం లాంటి అభిప్రాయాలు లేవు పైగా డాడీ దృష్టి ఇప్పుడు బయట అబ్బాయిల మీదకి పోవటం లేదు మరి అందమైన బుద్ధిమంతుడైన సురేంద్ర ఎదురుగా కనిపిస్తుంటే బయట సంబంధాల కోసం వెతికే కర్మ ఎవరికి మాత్రం పడుతుంది అంది హాస్యంగా ఉలిక్కిపడ్డాడు సురేంద్ర ఏమిటి మంజు నీ మాటలు నాకు అర్థం కావటం లేదు అన్నాడు కంగారుగా అవును సురేన్ డాడీకి నువ్వంటే చాలా అభిమానం ఆ అభిమానం ఇప్పుడు నిన్ను మా ఇంటి అల్లుండి చేసుకునే వరకు తిరిగింది మమ్మీ డాడీ ఈ విషయం మాట్లాడుకుంటుంటే విన్నాను అప్పుడే నీతో చెప్పాలనుకున్నాను కానీ సమయం సందర్భం లేకుండా ఎలా చెప్పటమని అనిపించింది నీ సజెషన్ ఏమిటి ఆసక్తిగా అడిగింది వెంటనే అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు కాసేపటికి తేరుకుని అన్నాడు నా సజెషన్ నా సజెషన్ ఏముంటుంది మంజు అంకుల్కి నేనంటే ఎంత అభిమానమో ఆయన మాట అంటే నాకు అంత గౌరవం అంకుల్ నన్ను అడిగితే ఆయన మాట తోసిపుచ్చి ఆ అభిమానం ఎలా పోగొట్టుకోగలను నేను కాదంటే ఆయన బాధపడతారు అది నాకు ఇష్టం లేదు మంజులా నిబ్బరిపోయి చూసింది సురేంద్ర నిజంగా అలా అంటున్నాడా లేక ఏడిపిస్తున్నాడా అదే నిజమైతే డాడీ తన మాట వినిపించుకుంటారా ఆ ఊహతో ఆమె మనసు దుఃఖంతో వణికింది పాలిపోయిన మొహంతో అతన్ని చూసింది డాడీతో నిజంగానే అలా అంటావా సురేన్ ఏం చెయ్యను మంజు ధైర్యం ఉంటే నేను వినోద్ని ప్రేమించాను అతన్నే చేసుకుంటానో అని అప్పుడు చేసేది లేక అంకుల్ పెళ్లి ప్రయత్నంలో మునిగిపోతారు అన్నాడు నవ్వుతూ వెంటనే డాడీ ఒప్పుకోరేమో సురేన్ ఈ విషయంలో నువ్వే కాస్త సహాయం చేయాలి నీ మాట అయితే ఆయన తప్పకుండా వింటారు సురేంద్ర నవ్వాపుకుంటూ ప్లీజ్ మంజు నన్ను అపార్థం చేసుకోకు అంకుల్ మాటకు ఎదురు చెప్పలేను మంజులకి కోపం వచ్చేసింది సరే నేను చెప్తాను ఆశ్రమంలో రెండు గంటల సేపు రెప్పవాల్చకుండా గాయత్రిని చూసిన ఖ్యాతి సురేంద్ర గారికి దక్కింది అలాంటి చిత్తుణ్ణి వ్యక్తిత్వం లేనివాణ్ణి ఎలా చేసుకోమంటారని అడుగుతాను రోషంతో ఆమె ముక్కు పుట్టాలు అదిరాయి మొహం ఎర్రగా కందిపోయింది ఇంతలో వినోద్ ఎదురుగా కనిపించాడు నవ్వుతూ సురేంద్ర కూడా నవ్వుతూ అతన్ని చూశాడు మంజుల తేరుకుని ఒకరికొకరిని పరిచయం చేసింది ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు స్నేహపూర్వకంగా సారీ మంజు నువ్వు చిన్నపిల్లల ఇలా అల్లరి చేస్తుంటే నాకు మరీ మరీ చూడాలనిపిస్తుంది అందుకే అలా జోక్ చేశాను తర్వాత మాట్లాడుకుందాం కానీ పిక్చర్ బిగించేశారనుకుంటాను పదండి వెళ్దాం అంటూ బాల్కనీ వైపు దారి తీశాడు వెరీ గుడ్ థ్యాంక్ యూ అంటూ అభిమానంగా అంటూ వినోద్ చేయి పుచ్చుకొని అతన్ని అనుసరించింది వినోద్ ఏమీ అర్థం కాకపోయినా నవ్వుకొని ఊరుకున్నాడు పిక్చర్ బిగిన్ అయిన దగ్గర నుంచి వినోద్ మంజుల దగ్గరగా జరిగి గుసగుసలు మాట్లాడుకోవడం నవ్వుకోవటం గమనించాడు సురేంద్ర అసలు వాళ్ళు సినిమా చూడాలని వస్తే కదా అనుకుని మెల్లగా తనలో తనే నవ్వుకుని సినిమా చూడటంలో నిమగ్నమయ్యాడు మంజు సురేంద్ర నాకు విలన్ కాదు కదా అన్నాడు మెల్లగా వినోద్ చచ్చా ఏం కాదు మా ఇంటి అల్లుడు మాత్రమే అంది సురేంద్రని క్రీగంట చూస్తూ వాట్ మనకు పుట్టబోయే బేబీకి హస్బెండ్ని చేసేసావన్న మనకు పుట్టబోయే బేబీకి హస్బెండ్ని చూసేసావన్నమాట హమ్మయ్యా నాకు శ్రమ తప్పింది అయితే అయితే ఇక నీది ఆలస్యం మరి పాపను ఎప్పుడిస్తావు కొంటెగా అన్నాడు వినోద్ చెపో అంది సిగ్గుగా మంజుల చేతిని మెల్లగా నొక్కి నీకు ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదేం మంజు అన్నాడు ఆమె అప్పటి వరకు చెప్పిన విషయాలు విని సినిమా హాల్లో సురేంద్రను నొప్పించినందుకు అతనేమైనా బాధపడ్డాడేమోనని మంజులా చాలాసేపు బాధపడింది మర్నాడు అతను ఆఫీస్ నుంచి రాగానే టిఫిన్ టీ తీసుకొని పైకి వెళ్ళింది హలో మంజు గుడ్ ఈవినింగ్ అదేమిటి ఇంత శ్రమపడుతున్నారు తమరు ఆఫీస్ నుంచి తమరు అలసిపోయి వచ్చారని అంటూ టిఫిన్ టీపాయ్ మీద పెట్టి చైర్లో కూర్చుంది మొహం కడుక్కొని వచ్చి థ్యాంక్స్ మంజు అంటూ టిఫిన్ చేతిలోకి తీసుకున్నాడు మంజు రాత్రి పిక్చర్ ఎలా ఉంది బాగానే ఉంది హాల్లో తమని గమనించి అడుగుతున్నాడని గ్రహించింది మంజుల ఏమిటి బాగుంది అసలు పిక్చర్ చూసారా మీరిద్దరూ నన్ను నేర్పించడం తప్ప నీకు వేరే పనేం లేదన్నమాట సురేంద్ర చిన్నగా నవ్వి రెండు కప్పుల్లోకి టీ వంచుతూ అన్నాడు లే మంజు మరో రెండు మూడు నెలల్లో నువ్వు వినోద్తో మలేషియా వెళ్ళిపోతున్నావు ఇంకా ఆత్మీయులు ఎవరున్నారు చెప్పు అంటూ అతని గొంతులో బాధ ధ్వనించింది గాయత్రి ఉందిగా ఆశ్చర్యంతో చివాలన తలెత్తి చూశాడు మంజుల వైపు అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది అది ఆనందమో మరే స్థితితో అతనికి అర్థం కావటం లేదు ఏదో అర్థం కాని అనుభూతి కలిగింది చాలాసేపటి వరకు అతను ఆ స్థితి నుంచి తేరుకోలేకపోయాడు సురేన్ ఏమిటలా ఉండిపోయావు మంజు నన్ను అపార్థం చేసుకున్నావా ఛ లేదు సురేన్ నీ మనసు నాకు తెలీదు రాత్రి సినిమా హాల్లో నీ మనసు నొప్పించే విధంగా మాట్లాడినందుకు ఏమైనా అనుకున్నావా వినోద్ నాకు దూరం అవుతాడేమోననే బాధలో నిన్నలా అన్నాను నన్ను మనస్ఫూర్తిగా క్షమించు ఆమె కంఠంలో పశ్చాత్తాపం ధ్వనించింది అన్నీ విన్నాడు సురేంద్ర నిజంగా నేను అలాంటి మూర్ఖుడిలా కనిపించానా నీకు నీ జీవితానికి నీ సంతోషానికి నేనెలా అడ్డురాగలను అంకుల్తో చెప్పి నీ మ్యారేజీ సెటిల్ చేసే బాధ్యత నేనే స్వీకరిస్తాను నువ్వు ఆనందంగా వినోద్తో జీవితాన్ని పంచుకుందు గాని ఆమెకు ధైర్యం చెప్తున్నట్లన్నాడు సంతృప్తి కృతజ్ఞత నిండిన చిరునవ్వు ఆమె పెదవుల మీద విరిసింది మరుక్షణంలో ఆమె కళ్ళు దిగులుగా మారాయి కానీ గాయత్రికి నీకు మ్యారేజ్ అవుతుందని అనే భరోసా స్నేహితురాలిగా ఇవ్వలేకపోతున్నాను సురేన్ బాధపడుతూ అంది అతని మనసు వ్యాకులమైంది లోపల నుంచి వేదన పొంగుకొచ్చింది సురేన్ అంటూ ఏదో చెప్పబోయింది మంజుల మంజు నేను గాయత్రిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కేవలం ఆమె సౌందర్యం కోసం పాకులాడటం లేదు మొదటి చూపులోనే ఆమె నా జీవితానికి ప్రతిబింబం అనిపించింది ఆ క్షణం నుంచి గాయత్రి నా హృదయంలో నిండిపోయింది ఆమె కష్టాలని ఆమె ప్రేమని నవ్వుని అనురాగాన్ని నావిగా చేసుకుని నా మనసుని ఆమెకు తెలియచేయాలని ఆతృత కానీ ఆమె ఏ విధంగా అర్థం చేసుకుంటుందోనని చెప్పలేకపోతున్నాను ఆమె మాట ఆమె సౌందర్యం ఆమె మనసును చదివిన నేను ఒక సామాన్యురాల్ని కోరినట్లుగా కోరటం లేదు ఆమెలోన ప్రత్యేకమైన ఆధిక్యతలకు విలువనిచ్చి ఆమెను సంతృప్తిపరచాలనుంది ఆమె జీవితం నాతోనే ముడిపడి ఉందని నా సర్వప్రపంచం ఆమెనని గాఢంగా కోరుకుంటున్నాను నా మనసు నా ప్రేమను భగ్నం చేస్తే నేను బ్రతకలేను పిచ్చివాడిలా బ్రతుకు చీకటిగా గడుపుతానేమోనని భయం వేస్తోంది నేను నరకాన్ని భరించలేను అలాంటి దౌర్భాగ్యాన్ని గాయత్రి నాకు ప్రసాదించదు మంజు నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకో నాకు అలాంటి నమ్మకం ఏర్పడింది అతని గొంతులో నుంచి బాధతోనో ఉద్వేగంతోనో బరువుగా వెలువడ్డాయి ఆ మాటలు మంజుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంత మంచి మనసున్నవాడివి నిన్ను పొందగలిగితే గాయత్రి ఎంతో అదృష్టవంతురాలు గాయత్రికి ఏదో విధంగా ధైర్యాన్ని చెప్పి నచ్చి చెప్పి నేను ఒప్పిస్తాను సురేన్ రెండు నిమిషాలు ఆలోచించి అన్నాడు మంజు ఆ విధంగా ప్రేమను పొందలేం ప్రేమానుభవాన్ని సీరియస్గా తీసుకుని అదే జీవితానికి దీపంలా భావించే మనసుండాలి అందుకే ముందు ఆమె మనసులో ఏముందో తెలుసుకుని నేనే స్వయంగా చెప్తాను ఆ క్షణంలో ఆమె మొహంలో వెలిగే కాంతుల్ని చూసి నేను మురిసిపోవాలి ఆపేసి విభ్రాంతితో గుమ్మం కేసు చూస్తుండిపోయాడు సురేంద్ర మే ఐ కమిన్ నవ్వుతూ అడిగింది గాయత్రి ఆమె అక్కడికి వచ్చి చాలాసేపు అయింది సురేంద్ర మాటలన్నీ జాగ్రత్తగా విన్నది గాయత్రి రా గాయత్రి మంచి సమయానికి వచ్చావు సురేంద్ర గొప్ప చిక్కుల్లో పడ్డాడు నువ్వు కాస్త హెల్ప్ చేద్దు గాని అంటూ గాయత్రిని ఆహ్వానించింది మంజుల మంజుల కంగారుగా అన్నాడు సురేంద్ర అతనే లేచి ఆమెను ఆహ్వానించాడు ఏమిటండి ఏం చిక్కుల్లో పడ్డారు వచ్చి కూర్చుని ఆశ్చర్యంగా కాస్త సీరియస్గా అడిగింది సురేంద్ర ఒక అందాల బొమ్మని సుగుణాల రాసిని గాఢంగా ప్రేమించానంటున్నాడు ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పాలంటే ఆమెకి తనంటే ఎలాంటి అభిప్రాయం ఉందోనని తికమక పడుతున్నాడు తీరా చెప్పిన తర్వాత ఆమె కాదంటే తను పిచ్చివాడినైపోతానంటున్నాడు మంజుల మాటలకి పగలబడి నవ్వింది గాయత్రి సురేంద్ర మంజుల తెల్లబోయి చూశారు ఆమె ఎందుకలా నవ్వుతోందో ఇద్దరికీ అర్థం కాలేదు ఎందుకలా నవ్వుతున్నావు గాయత్రి మంజుల అడిగింది ఏమీ లేదు మంజుల ఈ మగాళ్ళు ప్రేమ గురించి చెప్పే కబుర్లు వింటుంటే చచ్చే నవ్వొస్తుంది ఇప్పుడు ఇలాగే కబుర్లు చెప్తారు ఆ అందాల బొమ్మ సుగుణాల రాసిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య ఏవైనా చిక్కు సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకునే తెలివి లేక అవగాహన లేక అప్పటి వరకు మంచి టెన్షన్లో ఉన్న ప్రేమ కాస్త మసకబారుతుంది ప్రేమించి చేసుకున్నందుకు అయిన వాళ్ళ అండలేక అటు సంఘం నుంచి ఇటు మిత్రుల నుంచి అవమానాలు అపరిందలు పడి ఒకే చోట పరాయి మనుషుల్లా మనసులేని బ్రతుకు గడుపుతారు ఆమె మాటలకి సున్నితమైన అతని మనసు దెబ్బతింది ఈమెకు తన హృదయాన్ని ఎలా తెలియపరిచేది అతని హృదయంలో ఆక్రోశం మంజుల ఉరిమినట్టు చూసింది గాయత్రిని ఆమె నవ్వింది అఫ్కోర్స్ అలాంటి మగవాళ్ళు ఉంటే ఉండొచ్చుగాక కానీ మా సురేంద్ర అలాంటి వాడు కాదు ఉత్త మొద్దువి అతని మనసు నీకి జన్మకర్తం కాదు అతను అంటే వచ్చి గొప్ప గొప్ప అమ్మాయిలు క్యూలో అతని ముందు వాళ్తారు ఆహా అదేనన్నమాట మీ ఇంటి ముందు రేషన్ షాప్ ఉన్నట్టు అమ్మాయిలు క్యూలో నిలబడ్డారు హాస్యంగా అంది గాయత్రి సురేంద్ర ఊ అనలేదుగా ఆ క్యూ అందుకై ఉండదు ఉండు నేను వెళ్ళి తెలుసుకుంటాను అంటూ లేవబోయింది మంజులా వద్దులేవే కూర్చో గాయత్రి అంది మంజు గాయత్రి అన్న దాంట్లోనూ నిజం లేకపోలేదు నిత్య జీవితంలో మనకు ఎక్కువగా అలాంటి వాళ్లే తటస్థపడుతూ ఉంటారు అందువల్లే గాయత్రి నన్ను నా మనస్థితిని ఆ విధంగా అంచనా వేశారు కానీ ప్రేమని అర్థం చేసుకునే గుణం ఉండాలి సహజంగా ఒక వ్యక్తిని అంత ఉద్రిక్తంగా ప్రేమిస్తున్నామంటే అందుకు కారణం ఆ వ్యక్తిలో తన అభిరుచుల్ని సంతృప్తిపరిచే ఉన్నాయనే దురదృష్టవశాత్తు ఆ వ్యక్తిలో ఆ గుణాలు నశించిపోయినప్పుడు వెంటనే ఆ ప్రేమ మాసిపోదు ఆ వ్యక్తి అలా మారటానికి ఏమిటి అందుకు తన బాధ్యత ఎంతవరకు ఉంది ప్రేమను నిలుపుకునే గుణాన్ని తనెలా కోల్పోయానా అని ఆలోచించి చూడాలి అలాంటి ఆలోచనలు లేకపోవటమే ప్రేమలు విఫలం కావటానికి అనిపిస్తుంది గాయత్రిని చూస్తూ మళ్ళీ అన్నాడు సురేంద్ర గాయత్రి నేను మగవాడినే గాని మీరనుకునేలాంటి వాడిని కాదు నేను కోరుకుంటున్న యువతిని నా దేవతలా చూసుకోవాలని నా ప్రేమను పంచాలని ఆమె అలాంటి వీలు నాకు కనిపిస్తుందని ఆశపడుతున్నాను నా ప్రేమ వెనక బానిసత్వం అనురాగం వెనక క్రూరత్వం లాంటివేమీ లేవు గాయత్రి మంజులు అక్కడి నుంచి మెల్లగా జారుకుంది ఎప్పుడో ఉద్వేగంతో చెప్పుకుపోతున్న సురేంద్ర కుర్చీలోంచి లేచి వెళ్ళి గాయత్రి ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నేను నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఇవి నా మనసులోంచి వచ్చిన మాటలు నన్ను నమ్ము గాయత్రి నన్ను కరుణించి నీ వాణిగా చేసుకో అన్నాడు అతను చేయి పట్టుకోగానే గుండె నిండా బాధతో వణికిపోతున్న గాయత్రి కొద్దిసేపు అచేతనంగా ఉండిపోయింది తలెత్తి అతని ఆంతర్యాన్ని గ్రహించాలన్నట్టు సూటిగా చూసింది ఇంకొద్ది నిమిషాలలో ఆమె చెప్పబోయే నిర్ణయం మీదే తన జీవితం ఆధారపడి ఉన్నదిన్న ఉన్నది అన్నట్లు ఆతృతగా చూస్తున్నాడు ఆ ఊహ అతని మనసుని కలిచివేస్తోంది ఇంత ఉద్విగ్నకరమైన క్షణాలు తన జీవితంలో తటస్థపడతాయని ఎన్నడైనా అనుకున్నాడా తను గాయత్రి అతని నుంచి తప్పించుకుని దూరంగా నిలబడింది సురేంద్ర ప్రేమపూరితమైన మాటలు ఆమె హృదయంలో ఎక్కడో తంత్రుల్ని శృతి చేసినట్టు పులకరించిపోయింది ఆమెలో అస్పష్టమైన ఆలోచనలు సంఘర్షణ అతన్ని చూడగానే తన మనసు ఇలా పులకించిపోతోంది ఎందుకు నాలో అతని పట్ల అనిర్వచనీయమైన అభిమానం పెళ్ళుబుక్కితోంది అతను లేకుండా తను మాత్రం బ్రతకగలదా ఏమో ఎంత విచిత్రం ఏనాడు తన మనసు తనకి ఎదురు తిరగలేదు సురేంద్ర పరిచయం కలిగిన నాటి నుంచి తన మనసు ఇలాగే ఉద్రేకపడుతోంది అతన్ని గురించిన ఆలోచనలతో తన అంతరంగం పాలసముద్రంలా పొంగుతోంది ఎంత దూరం చేసుకుందామన్నా సాధ్యం కావటం లేదు కానీ ఇదెలా సంభవం తను అతని ప్రేమకు అర్హురాలు కాదు తన చుట్టూ తన వంశం కులం మతం ఒక పరిధిని గీసింది అది తను దాటలేదు దాటి బ్రతకలేని మూర్ఖురాలు అధైర్యవంతురాలు తను ఆ ఆలోచన రాగానే సుడిగాలి తాకిడికి అల్లాడిపోతున్న నావలా ఆమె హృదయం కంపించిపోయింది బాధతో కళ్ళు మూసుకుంది గాయత్రి ప్రేమతో పిలిచాడు ఆమె కళ్ళు తెరిచింది కనురెప్పల మధ్య అస్పష్టంగా కదిలిన నీటి పొరని గమనించి విచలితుడయ్యాడు సురేంద్ర గాయత్రి ఎందుకు ఎందుకిలా ఉన్నావు నా మాటలు నీ మనసుని నొప్పించాయా నువ్వు కనిపించిన ఆనందంతో నీ చుట్టూ తిరుగుతున్న నా ఆలోచనలు అనుకోకుండా నీ ముందు పరిచాను నన్ను క్షమించు గాయత్రి చివ్వున తలెత్తి నిర్లక్ష్యంగా సురేంద్రని చూస్తూ సమ్మోహనకరమైన నవ్వు విసిరింది ఆమె కళ్ళల్లో అవహేళన తొంగి చూసింది తామిద్దరూ ఒకటి కాలేమన్న దృఢ నమ్మకంతో ఆమెలో దుఃఖం అసహాయత ఆమెకు తన మీద తనకే కోపం రగిలింది అతన్ని తన ఆలోచనల నుంచి దూరం చెయ్యాలనే మనసును రాయి చేసుకుంది నేను మీ మాటలు నమ్మను ఇలా మాయ మాటలు చెప్పే మగాళ్ళని చాలామందిని చూశాను ఇప్పుడు మీరు మీ ఉద్దేశం ఉత్తమమైందని అంటారు కానీ సమయం వచ్చినప్పుడు కానీ దాని సహజ రూపం బయటపడదు అలాంటి వాళ్ళని నమ్మి మోసపోయేంత తెలివి తక్కువ దానికి కాదు నేను మిమ్మల్ని ప్రేమించలేను సురేంద్ర తెల్లబోయి చూశాడు మాట్లాడుతున్నది గాయత్రేనా అని అనుమానం కలుగుతున్నది పువ్వుల్లో మృదుత్వాన్ని వెన్నెలలోని చల్లదనాన్ని తనలో నింపుకొని ముగ్ధ మనోహరంగా సౌమ్యంగా కనిపించే గాయత్రి ఇంత అహంకారంగా ఎలా మాట్లాడగలుగుతోంది అతని మనసు బాధతో బరువెక్కింది అతని అహం దెబ్బతిన్నది మనిషిలోని ఔన్నత్యాన్ని చూడలేకపోవటం అర్థం లేని గర్వానికి ప్రతిబింబం గాయత్రి అతని కంఠంలోని అధికారానికి విస్తుపోయి చూసింది ఆమెలోని నిర్ణయం మరింతగా బలపరుచుకున్నట్లుగా మళ్ళీ అంది అధికారంతో నా నుండి ప్రేమను సాధించాలని ప్రయత్నించకండి అది మనసులోంచి పుట్టుకురావాలి మీకు నాకు మధ్య ఏ విధమైన అనుబంధం ఉందని అధికారం చూపిస్తున్నారు అందుకే మీ మగాళ్ళంటే నాకు అసహ్యం ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది ఆవేశంతో రొప్పుతున్న గాయత్రిలో ఆవేదన పొంగింది సురేంద్రను ఎన్నెన్ని మాటలంది ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ అతి కష్టం మీద అక్కడి నుంచి బయటికి వెళ్ళబోయింది గబగబా వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించాలనే దృష్టితో క్రిందికి వెళ్లిన మంజుల కాఫీ కప్పులతో గుమ్మం దగ్గర ఎదురైంది గాయత్రి ఆమెను చూసి ఒక్క క్షణం ఆగింది అరే అప్పుడే వెళ్ళిపోతున్నావేం గాయత్రి కాఫీ తీసుకో అంది గాయత్రి ఏం మాట్లాడకుండా మరుక్షణంలో క్రిందికి వెళ్ళిపోయింది సురేంద్ర అచేతనంగా నిలబడిపోయాడు నువ్వేం బాధపడకు సురేన్ దాని మొహంలో ఫీలింగ్స్ని బట్టే దాని మనసేమిటో నాకు అర్థమైపోయింది అది నిన్ను ప్రేమిస్తోంది కానీ నేను అనుకున్న విధంగానే భయపడుతోంది ఆ బాధలో ఏదేదో మాట్లాడుంటుంది నేను తనతో మాట్లాడి ధైర్యం చెప్తాలే ఆలోచిస్తూ అంది మంజుల సురేంద్ర నీరసంగా కుర్చీలో వాలిపోయి బాధగా కళ్ళు మూసుకున్నాడు మంజుల కిందికి వెళ్ళేసరికి వినోద్ అతని తండ్రి ప్రభాకర్ రావు గారు తల్లి శ్రీలక్ష్మి గారు హాల్లో కూర్చుని ఉన్నారు గాయత్రి పార్వతి గారి పక్కన కూర్చొని వినోద్తో ఏదో చెప్పి పకపక్క నవ్వుతోంది పైన జరిగిన సంఘటనల తాలూకా ఛాయలు ఆమె మొహంలో ఎక్కడా కనిపించడం లేదు హలో ఎంతసేపు అయిందొచ్చి అని వినోద్ని పలకరిస్తూనే నమస్తే అంకుల్ నమస్తే ఆంటీ అంటూ వాళ్ళని కూడా పలకరించింది ఇప్పుడే ఓ పది నిమిషాలైంది అన్నారాయన అందరూ కబుర్లలో పడ్డారు వినోద్ వచ్చినట్టు నాకు చెప్పలేదే మంజు నిష్ఠూరంగా అంది గాయత్రి బాగుంది నన్ను చెప్పనిస్తేగా నువ్వు అదే చెప్దామని వస్తే భస్మం చేసేలా ఒక చూపు విసిరొచ్చేసావు భయంతో నేను పరిగెట్టుకొచ్చాను అదేమిటి గాయత్రి నేదో అనే ఉంటావు లేకపోతే నీ మీద కోపం ఎందుకు వస్తుంది అసలు అన్నాడు నవ్వుతూ వినోద్ మంజుల కళ్ళెర చూసి చూస్తూ అంది ఏయ్ గాయత్రి నువ్వేం ఇచ్చావు నిన్ను సపోర్ట్ చేస్తున్నాడు లంచాలు ఇవ్వనవసరం లేదు ఎవరు వాళ్ళో ఎవరు నమ్మదస్తులో ఇక్కడ అందరికీ తెలుసు మంజులకు ఎక్కడలేని ఉక్రోషం వచ్చేసింది గాయత్రి పైకి అలానే కనిపిస్తుంది ఒక్కోసారి ఎదుటి మనిషిని ఎంత ఏడిపిస్తుందో నీకేం తెలుసు అయినా నన్ను గడుస్తానంటావా ఉండు అంటూ గారిని ఉద్దేశించి ఆంటీ రాత్రికి విన్నీకి నో టిఫిన్ నో మీల్స్ కాఫీ కూడా ఇవ్వకండి అతనికి అదే పనిష్మెంట్ అంది ఆవిడ నవ్వి వాడసలే ఆకలికి ఆగలేడమ్మా ఈ ఒక్కసారికి వాడిని క్షమించి వదిలే అన్నారు మంజులను మరింత ఏడిపించాలని ప్రభాకర్ రావు గారు వీళ్ళ సంభాషణకు నవ్వుకొని మంజులతో అన్నారు ఆప్యాయంగా నేను మాత్రం నీవైపే ఉంటానమ్మా ఈ రాత్రికి వాడికి ఆ పనిష్మెంట్ ఇప్పించే బాధ్యత నాది సరేనా థ్యాంక్ యూ అంకుల్ అంటూ వినోద్ని వెక్కిరించింది అందరూ పక్కపక్క నవ్వేశారు వినోద్తో పాటు మా గాయత్రి మా ఇంటికి రావటం మానేశావేం శ్రీలక్ష్మి గారు అడిగారు మంజుల ద్వారా గాయత్రి ఆ కుటుంబానికి కూడా స్నేహితురాలైంది అప్పుడప్పుడు మంజులతో వాళ్ళ ఇంటికి వెళ్తుండేది వినోద్ ఊళ్ళో లేనందువల్ల గాయత్రి ఇంటికి వెళ్ళటం తగ్గించేసింది ఆవిడికి పెళ్ళైందిలేండి పది మంది పిల్లలతో రోజంతా వాళ్ళ అల్లరికి సతమతం అవుతూ బాధపడుతుంటే ఇక మన ఇళ్లకు రావటానికి ఎక్కడ అంటే హాస్యంగా అంటున్న మంజుల మాటలకి శ్రీలక్ష్మి గారు పక్కపక్క నవ్వారు గాయత్రి కాస్త సిగ్గుపడి మంజులను ఒకసారి సీరియస్గా చూసి లేదండి వీలు పడక కాదు ఏదో అశ్రద్ధ అయిపోయింది వినోద్ మలేషియా వెళ్ళిపోతున్నాడు కదా అప్పటి వరకు మంజులా నేను వచ్చి మీ ఇంట్లో ఉండిపోతాం సరేనా అంది శ్రీలక్ష్మి గారితో డెఫినెట్లీ అన్నారు ప్రభాకర్ రావు గారు కొద్ది నిమిషాల తరువాత మంజులా లేచి వెళ్ళి మెట్ల దగ్గర నిలబడి పైకి చూస్తూ సురేన్ రెడీ అయితే కిందికి రా వినోద్ వాళ్ళొచ్చారు అని గట్టిగా పిలిచింది ఆమె పిలుపు విని పడుకున్న వాడల్లా గబగబా లేచి డ్రెస్ చేసుకుని క్రిందికొచ్చాడు సురేన్ అతని నా అతని రాకతో వాతావరణం నిశ్శబ్దమైంది వినోద్ని విష్ చేశారు మంజుల ప్రభాకర్రావు గారిని శ్రీలక్ష్మి గారిని అతనికి పరిచయం చేసింది నమస్కారాలు పూర్తి అయ్యాయి పార్వతి గారి పక్కన కూర్చున్న గాయత్రిని చూశాడు సురేంద్ర సురేంద్ర తనని చూడటం గమనించిన గాయత్రికి అంత క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చి మనసు కలతపడింది అక్కడ కూర్చోవటం ఇష్టం లేని దానిలా లేచి నిలబడింది ఇక వెళ్ళొస్తానండి కిరణ్ బేబీలు నా కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తుంటారు అంది అందర్నీ ఉద్దేశించి మంజుల తనలో తను నవ్వుకుంది సురేంద్ర మనసు చివుక్కుమంది అప్పటి వరకు వాళ్ళందరితో హాయిగా మాట్లాడుతూ కూర్చున్న గాయత్రి తనని చూడగానే వెళ్ళొస్తానని లేవటం అతనికి బాధ కలిగించింది తను అక్కడికి రాకుండా ఉంటే బాగుండేదనుకున్నాడు మనసులో ఏం పర్వాలేదు గాయత్రి కొద్దిసేపు కూర్చో నేను డ్రాప్ చేస్తాను అన్నాడు వినోద్ అవునమ్మా అందరం కలిసే వెళ్దాం విశ్వనాథరావు గారు బయటకు వెళ్ళారు కదా ఆయన కూడా రాగానే మాట్లాడి వెళ్ళిపోదాం అన్నారు ప్రభాకరం గారు పెద్దాయిన చెప్పిన తర్వాత కూడా వినకుండా వెళ్ళిపోవటం బాగుండదని సందిగ్ధంలో పడిన గాయత్రి మౌనంగా మళ్ళీ కూర్చుంది అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నారు వినోద్ అందరి సంభాషణలో పాల్గొంటున్నా అతని చూపు మాత్రం మంజుల మీదే ఉండటం అతను తనని తినేసేలా దొంగచూపులు చూస్తున్నా అతన్ని సైగలతోనే మంజుల వారించటం గమనిస్తున్న గాయత్రి మంజుల దగ్గరగా జరిగి ఆమె చెవిలో మెల్లగా అంది బ్ ఎంత అవస్థ వచ్చి పడింది మంజు ఆంటీకి చెప్పేనా వినోద్కి నీకు పెళ్లి చేసేయమని మంజుల ఉలిక్కిపడి గాయత్రిని చూసింది చాలే ఊరుకో ఇప్పుడు చెప్తే నీకు నాకు కూడా కర్రతో పెళ్లి చేసేస్తుంది మమ్మీ అంది మెల్లగా మాటల్లో చాలాసేపు గడిచిపోయింది విశ్వనాథం గారు రానే లేదంతవరకు ఇక వెళ్ళొస్తామమ్మ మంజుల డాడీకి ఇప్పటిదాకా కూర్చుని వెళ్ళామని చెప్పు సురేంద్రం తీసుకొని నువ్వు గాయత్రి ఓసారి ఇంటికి రండి అంటూ బయటకు దారితీశారు వినోద్ మంజుల దగ్గరగా వచ్చి చెవిలో ఏదో అన్నాడు మంజుల ముసిముసి నవ్వులు నవ్వింది మంజుల సురేంద్ర గేటు వరకు వెళ్లారు వాళ్ళని సాగనప్పటానికి గాయత్రి గారి పక్కనే వెనక సీట్లో కూర్చుంది ఆమె తన వైపు చూస్తుందని తనతో వెళ్ళొస్తానని చెప్తుందని ఆశపడ్డ సురేంద్ర దిగులుగా భారంగా లోపలికి నడిచాడు అందరూ నిద్రపోయిన తర్వాత గాయత్రి ఏదో నవల తీసుకుని ఒంటరిగా ఈజీ చైర్లో పడుకుని టేబుల్ లైట్ వెలుగులో చదువుతోంది పేజీలు తిరిగేస్తోంది కానీ దృష్టి దాని మీద లగ్నం కావటం లేదు మంజుల వాళ్ళింట్లో జరిగిన సంఘటన వల్ల ఆమె మెదడు మొద్దుబారినట్లయింది పరస్పర విరుద్ధమైన మానసిక భావాలు మొదలయ్యాయి ఆమె ఆలోచనల నిండా సురేంద్ర అలుముకున్నాడు సురేంద్రను తలుచుకోగానే ఏదో తపరతో ఆర్తితో ఆమె మనసు భగ్గున మండుతోంది నిన్నటి తన ప్రవర్తన వల్ల సురేంద్ర తన గురించి ఎంత అసహ్యంగా ఊహించుకుంటున్నాడో తనొక రాక్షసిలా మనసు లేని దానిలా కనిపించింది అతనికి తన మాటలకి అతను ఎంతగా బాధపడుతున్నాడో నెమ్మదిగా మలయమారుతంలో ఉండే సురేంద్రమోహం ఆ క్షణంలో తన పొగరు మాటలకి ఎలా వాడిపోయిందో తను నిజంగా రాక్షసి తనకు ఇష్టం లేదని ధైర్యం లేదని ఒక్క మాట చెప్పేస్తే మరోలా ఉండేది కానీ తను మాత్రం ఎలా చెప్పగలదు తన మనసు అందుకు అంగీకరించటం లేదే సురేంద్రని చూసిన క్షణం నుంచి తన మనసు ఎందుకో మెత్తబడుతోంది అతని కోసం తహతహ పెరిగిపోతోంది అతని రాక తన కోసమేనని అతని ప్రేమ తనకు వరమని మనసు పులకరిస్తోంది అంతర్గతంగా తనకు తెలియకుండానే రగులుతున్న ఏదో బాధ అతని చిరునవ్వుతో పటాపంచలైనట్టు ఆర్తితో అతన్ని పెనవేసుకుపోవాలని అతని ఒడిలో వాలిపోయి విశ్రాంతి తీసుకోవాలని అతని ఎదపై తలవాల్చి తన ఆవేదన చెప్పుకొని హాయైన అనుభూతి పొందాలని ఎన్ని కోరికలు కలుగుతున్నాయో ఎందుకు ఇలా అయిపోవాలి నేను ఎందుకింత ఆవేదన పుట్టుకొస్తోంది నా ఆలోచనలు నా గుండెల్లో అగ్నిపర్వతాలని బద్దలు చేస్తున్నాయి అవి నా జీవితాన్ని ఏ మార్గాన్ని నడిపిస్తాయో నా మనసు నా సురేంద్ర కోసం పూచిన పువ్వులా అతనికే అంకితం కాగలదా లేక మనసు లేని తనువుల పరిమళం లేని పువ్వులా ఎవరి సొత్తో అయి నలిగి నాశనం కాదు కదా ఆ ఊహకే ఆమె భయకంపితురాలైంది కులం గోత్రం అంటూ ఇంకా ఆ ఆలోచనలని పట్టుకుని వేలాడే తన తండ్రి తన మాట మన్నిస్తాడా లేదు ముమ్మాటికే ఆయన అంగీకరించరు మరి ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది కనిపించిన తండ్రిని కాదని రక్త సంబంధాలని తెంచుకొని నా స్వార్థం నేను చూసుకొని అనురాగపు అందాలలో విహరించిన పెద్దవాళ్ల మూర్ఖపు పట్టుదలకు తలవంచి ప్రేమను మసిచేసి ప్రేమలేని బ్రతుకు గడపగలన అదే ఆనందమా జీవితానికి అప్పుడు కలగవ సమస్యలు ఇలా ప్రేమించలేక ప్రేమను పొందలేక బ్రతుకు నరకంలా బ్రతకటం కంటే ఈ ఆచార వ్యవహారాల మీద ధ్వజమెత్తి తండ్రికి నచ్చజెప్పి మనసైన మనిషిని చేసుకుంటే మరికొంత కాలానికైనా తన తండ్రిలో మార్పు కలిగి తన పనిని హర్షించరా ఈ ఆలోచన కాస్త ఆశను ఆనందాన్ని కలిగించింది సురేంద్ర తన మాటలకు ఎంత మదన పడుతున్నాడో సురేంద్ర లేకుండా తను బ్రతకలేదు అతనికి దూరమై జీవించటం సాధ్యమా అసలు రేపే అతని సన్నిధికి వెళ్ళాలి సురేంద్రకు తన ప్రేమ పారవస్యంలో స్వాంతనపరచాలి ఆర్తిగా గుండెలకు హత్తుకొని ఊరట కలిగించాలి అప్పుడు అతని కళ్ళల్లో మెరిసే కాంతులు నా కళ్ళారా చూసుకుని మురిసిపోవాలి ఏమిటి ఆలోచనలు తన మనసులో ఇప్పుడు ఏదో సంతోషపు సవ్వడి వినిపిస్తోంది ఆ సవ్వడి సురేంద్రకు వినిపించాలి అప్పుడు అతని భావాలు ఎలా ఉంటాయో ఆ విధమైన ఆలోచనలతో ఆమెకు కాస్త మనశ్శాంతి దొరికినట్లయింది లైట్ ఆఫ్ చేసి పక్క మీద వాలింది గాయత్రి కారు వేగంగా దూసుకుపోతోంది వినోద్ సిగరెట్ పొగ వదులుతూ పక్కనున్న మంజులతో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు ఒక హోటల్ ముందు ఆపాడు కారు కాఫీ తాగుదాం అంటూ మంజులను ఆహ్వానించాడు ఇద్దరు ఒక కార్నర్లో కూర్చున్నారు కాఫీ కార్డర్ ఇచ్చి మంజుల్ని సూటిగా చూడటం మొదలుపెట్టాడు అతని కళ్ళు సంతోషంతో మెరుస్తున్నాయి అలా చూస్తుంటే మంజులా చిన్నగా నవ్వింది ఏ విన్ని ఏమిటా చూపు ఎవరైనా చూస్తే పిచ్చివాడనుకుంటారు కాస్త నాలుగు వైపులా కూడా చూస్తుండు స్వామి ఎదురుగా ఉండగా దిక్కులు చూడాల్సిన కర్మ నాకేమిటి మొండిగా అన్నాడు టేబుల్ మీదున్న ఆమె చేతి మీద తన చేయి వేసి మృదువుగా నొక్కాడు అతని స్పర్శకు పులకించిన మంజుల అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది కాఫీ రావడంతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి మౌనంగా కప్పులందుకొని ఖాళీ చేసి మళ్ళీ బయలుదేరారు సురేంద్ర ఉన్నాడా ఇంటి దగ్గర కారులో అడిగాడు వినోద్ ఆఫీస్ నుంచి రాగానే క్లబ్కి వెళ్ళాడు ఏం అతను కూడా ఉంటే సరదాగా ఉండేది కదూ అంటూ కారుని యూనివర్సిటీ రోడ్లోకి మళ్లించాడు కొద్ది దూరంలో మైదానం లాంటి ప్రాంతంలో కారు ఆపాడు వినోద్ సాయంకాలం కావటం వల్ల సూర్యుడు అలసిపోయిన మొహంతో పశ్చిమ దిశకు విశ్రాంతి కోసం పయనిస్తున్నాడు ఆ నీరెండలో ఇద్దరు ఒక గుబురుగా ఉన్న పూల మొక్కల పక్కన చతికిల పడ్డారు చల్లగాలి వీస్తోంది చెట్లన్నీ గాలికి రెపరెపలాడుతున్నాయి నవ్వుతూ తుళ్ళుతూ చెట్ల చాటున కబుర్లాడుకుంటున్న జంటల్ని కళ్ళు వెడల్పు చేసి చూసింది మంజు మంజు అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ వినోద్ ఏమిటన్నట్లు చూసింది వాళ్ళంతా చూడు ఎలా ధైర్యంగా చెట్టా పట్టాలేసుకుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారో ఇప్పటికీ సంవత్సరం నుంచి ఏడిపిస్తున్నావు ఇంకెంతకాలం మనం ఇలా దూరంగా బ్రతకటం అతని మొహంలో దిగులు మంజుల కిలకిలా నవ్వింది ఒక్క రెండేళ్లే కదా విన్ని నువ్వు మలేషియాలో ఉండేది నువ్వు ఒక్కడవే వెళ్ళి రాకూడదు తిరిగి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అంది అతన్ని కవ్వించటానికి వినోద్ కోపంగా చూసి సరే నీ ఇష్టం అలాగే వెళ్తాను అక్కడ ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లాడేసి మరీ తిరిగి ఇండియా వస్తాను సరేనా ఉడికించాలని అన్నాడు ఆ మాటలకి మంజుల మొహం ఎర్రబడింది మూతిని మూడు వంకర్లు తిప్పింది తమాషాగా అవునులే మీ మగవాళ్ల ప్రేమలు ఇలాగే ఉంటాయి ఒకరి కోసం ఒకరు ఏ చిన్న విషయంలోనూ త్యాగం చేసుకోలేని ప్రేమ కూడా ప్రేమేనా అందుకే గాయత్రి మగవాళ్ళని అలా దుయ్యబడుతోంది నీ ఇష్టం విన్ని అలాగే చేసుకో కానీ నాకంటే అందగత్తే నాలా నిన్ను ప్రేమించే అమ్మాయి దొరుకుతుందేమో చూడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగటం ఆమె మొహం ఎర్రగా కందిపోవటం చూసిన వినోద్ పకపకా నవ్వాడు మరింత కోపంగా చూసింది మంజు మంజులను తన హృదయానికి మృదువుగా హత్తుకొని ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు మంజు నిన్ను వదిలి ఒంటరిగా దూరంగా నేనెలా అనుకుంటావు నువ్వు కాక నా మనసుకు మరో స్త్రీ నచ్చుతుందనే భావిస్తున్నావా ఒక్కోసారి ఇన్ని సంవత్సరాలు నీ పరిచయం ప్రేమ లేకుండా నేనెలా ఈ జీవితాన్ని గడపగలిగానా అని ఆశ్చర్యం కలుగుతుంది అలాంటిది నువ్వు నా దానివి కాకుండా నీ తోడు లేకుండా నేను బ్రతకగలనా మంజు ఆమె మాట్లాడలేదు తలంచుకొని మెల్లగా నవ్వుకుంటోంది మాట్లాడవే మంజు జాలిగా అడిగాడు నన్నెందుకు ఏడిపించాలి నువ్వు గనక నిజంగా ఆ పని చేస్తే చూడు నిన్నేం చేస్తానో అంది కోపం నటిస్తూ ఏం చేస్తావు బెదురుతూ అన్నాడు నువ్వు వెంటేసుకొచ్చిన ఆ తెల్ల దొరసానితో కరాటే ఫైట్ చేసి మళ్ళీ ఇండియా మొహం చూడకుండా తరిమేస్తాను వినోద్ ఆ దృశ్యాన్ని ఊహించుకుని పక్కపక్క నవ్వేశాడు ఆమె కూడా అతని నవ్వుతో శృతి కలిపింది కొన్ని క్షణాల తర్వాత వినోద్ అన్నాడు మరో రెండేళ్ల తర్వాత నేను వెళ్ళిపోవాలి ఈలోపే సెటిల్ అయిపోవాలి మంజు మరి అంకుల్తో నేను మాట్లాడనా మా డాడీ మమ్మీ నా మాటికి తప్పకుండా ఓకే అంటారు మీ డాడీతో మాట్లాడమని చెప్పమంటావా రెండు నిమిషాలు ఆలోచించింది వద్దు విని సురేంద్ర గురించి మా డాడీ ఆలోచన చెప్పాను కదా అతను మన పెళ్లి జరిగేట్టు డాడీని ఒప్పిస్తానన్నాడు మనం డైరెక్ట్గా అడిగితే మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందేమో సురేంద్ర మాట డాడీ తప్పకుండా వింటారు నేను మిస్సెస్ వినోద్ నవుతాను గర్వంగా అంది ఆమె మొహం కాంతిగా వెలిగింది దగ్గరలో ఎవరూ లేరని గమనించి ఆమె మీదికి వంగి చటుక్కున బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు వినోద్ ఆనందంగా చిరుకోపంతో చూసింది మంజుల మంజు మనం పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతాం కదా ఈలోపు ఒకటి రెండు సార్లు పిక్నిక్ ప్రోగ్రాం వేసుకొని ఎంజాయ్ చేద్దాం గాయత్రి సురేంద్ర అందరం కలిసి సరదాగా గడుపుదాం రేపు సండే ప్రోగ్రాం మహాబలిపురం వేసుకుందాం సరేనా మై గాడ్ మహాబలిపురమే ఉదయం వెళ్ళి రాత్రికి వచ్చేయటం కుదురుతుందా కుదరదు ఒక నైట్ అక్కడే అడ్జస్ట్ అవుదాం అమ్మో మమ్మీ ఊరుకోదు నా బ్యాడ్ లక్ సరే ఎంత రాత్రైనా వచ్చేద్దాం కానీ గాయత్రికి కూడా చెప్పే విషయం చెప్తాను కానీ నీరసంగా ఏదో ఆలోచిస్తూ ఏమిటి వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోందే మనం ఇన్వైట్ చేశామని బాగుండదని వచ్చినా వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎవరు మాత్రం ఎంజాయ్ చేయగలం అదేమిటి వాళ్ళిద్దరూ అలా ఆశ్చర్యంగా అడిగాడు మంజుల అతనికి వాళ్ళిద్దరి గురించి అన్ని విషయాలు చెప్పింది పాపం ఆ రాత్రి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటికీ వరకు ఏదో పోగొట్టుకున్న వాడిలా ఎంతో డల్గా ఉన్నాడు గాయత్రి వస్తుందని ఏ రోజు ఎదురు చూస్తున్నాడు కానీ ఈ వారం రోజులలో ఒక్కసారి కూడా రానేలేదు కాలేజీ మూలంగా నాకు వీలు పట్టం లేదు ఈరోజు వెళ్దామా అంతేనా ఇంకేమిటో అనుకున్నాను ఆడపిల్లకి ఒక మగాడి మీద అంత కోపం వచ్చిందంటే కారణం మనసులో అతన్ని గాఢంగా ప్రేమిస్తోందన్నమాట పర్వాలేదు వాళ్ళు తప్పకుండా ఒకటవుతారు డోంట్ వరీ అన్నాడు నవ్వుతూ ఇద్దరు అక్కడి నుంచి తిన్నగా గాయత్రి వచ్చారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది కిరణ్ బయటికి వచ్చాడు వీళ్ళని చూసి అక్కకి వారం రోజుల నుంచి జ్వరంగా ఉంది గదిలో పడుకునుంది అన్నాడు మంజుల గబగబా లోపలికి వెళ్ళింది వినోద్ ఆమెని అనుసరించాడు వీళ్ళిద్దరినీ చూసిన గాయత్రి ఏదో పుస్తకం చదువుతున్నదల్లా పక్కన పడేసి రండి అంటూ లేచి కూర్చుంది మంజుల గాయత్రి పక్కన మంచం మీద కూర్చుంది వినోద్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు జ్వరం ఎప్పటి నుంచి గాయత్రి ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు తగ్గిపోయింది వినోద్ ఉదయం నుంచి కాస్త తిరగదలుగుతున్నాను నవ్వుతూ అంది ఈ నాలుగు రోజుల జ్వరానికే గాయత్రి బాగా చిక్కిపోయింది ముఖం వాడిపోయి నీరసంగా ఉంది ఆమె కళ్ళ కింద నల్లటి చారలు ఆమె ఆలోచన నీడలని గ్రహించింది మంజుల గాయత్రి ఇంత జ్వరమైతే కిరణ్తో నాకు కబురు చేయకూడదటే నిష్ఠూరంగా అంది నేను చెప్పానమ్మా గాయత్రికి కబురు చేద్దామా అని రెండు రోజుల టెంపరేచర్ మరీ ఎక్కువైంది ఏవేవో పిచ్చి పిచ్చి కలవరింతలు నీకు కబురు చేస్తే కం కంగారు పడతావని వద్దంది అందుకే ఊరుకున్నాం అప్పుడే పాల గ్లాస్తో వచ్చిన పరమేశం గారు అన్నారు మంజులను ఉద్దేశించి మంజుల గాయత్రిని చూసింది ఆమెకు కోపం వచ్చిందని గ్రహించింది గాయత్రి మంజుల భుజం మీద చేయి వేసి నువ్వు అనవసరంగా గాబరా పడతావని అంది గాయత్రి చేతిని తన భుజం నుంచి విసుడుగా తీసేస్తూ అంది మంజుల అవును బుల్లి పాపాయని కదూ జ్వరం చూసి దడుచుకుంటాను నేను మీ నీకు మేమెందుకు పనికొస్తాంలే నీ ఇష్టం సారీ మంజు కాస్త తగ్గిన తర్వాత కిరణ్తో కబురు చేయాలనుకున్నాను వాడికి పబ్లిక్ పరీక్షలు టైం లేక వీలు పడలేదు కోపం తెచ్చుకోకు ప్లీజ్ అంది సంజాయిషి ఇచ్చుకుంటున్నట్టు మంజుల మనసు వెన్నలాంటిది ఊరికే కరిగిపోతుంది నువ్వు భయపడకు గాయత్రి వాతావరణాన్ని తేలికపరుస్తూ అన్నాడు వినోద్ గాయత్రితో పాటు మంజులు కూడా నవ్వేసింది గారు అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు బయటికి కాసేపాగి మరీ నేను వెళ్ళొస్తా గాయత్రి అంటూ లేచాడు వినోద్ మంజుల తన్ని కారు వరకు సాగనంపి తిరిగొచ్చింది పిల్లలు క్యారమ్స్ ఆడుకుంటున్నారు గాయత్రికి సురేంద్ర గురించి అడగాలని తహతహగా ఉంది అడిగితే మంజుల ఏమైనా అనుకుంటుందేమోనని సందేహంగా ఉంది సంభాషణ ఎలా మొదలుపెట్టాలో ఆమెకు అర్థం కావటం లేదు హఠాత్తుగా తలెత్తి మంజులని చూసింది ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్న ఆమె మొహమాటాన్ని గమనించి తనలో తను నవ్వుకుంది మంజుల మంజు నెమ్మదిగా పిలిచింది ఏం గాయత్రి ఇక తను ఆగలేదు సురేంద్ర ఎలా ఉన్నాడో ఏమిటో అడిగేయాలి తన మీద బాగా కోపం వచ్చి ఉంటుంది అందుకే మంజులతో పాటు ఇంటికి రాలేదు తన మాటలకి అంతగా బాధపడుతున్నాడా ఏమిటి గాయత్రి ఎదురుగా నన్ను ఒంటరిదాన్ని చేసి నీ ఆలోచనలో ఆమె చేతిని చిన్నగా నొక్కుతూ అడిగింది మంజు సురేంద్రకి నా మీద కోపం వచ్చిందా కోపమా ఎందుకు మంజు ఏమీ తెలియనట్లు మాట్లాడకు ఆ రోజు సురేంద్ర నీతో చెప్తున్న మాటలన్నీ నేను విన్నాను ఒకవైపు ఆనందంతో మరోవైపు భయంతో నా మనసు ఊగిసలాడింది అవే మాటలు తిరిగి నాతోనూ అన్నాడు సురేంద్ర నా మనసు విప్పి చెప్పే మార్గం తోచక అతను దూరమవుతాడేమోనన్న బాధతో అతని మనసును గాయపరిచాను ఆ తర్వాత ఆలోచిస్తే నా మనసు నాకు అర్థం చెప్పింది తర్వాత రోజొచ్చి సురేంద్రకు క్షమాపణలు చెప్పుకోవాలనుకున్నాను కానీ రెండు రోజుల తర్వాత గాని నేను జ్వరంతో మంచం పట్టినట్టు తెలియలేదు నాకు నువ్వు సురేంద్ర వస్తారని ఎంతో ఎదురు చూశాను అతడెట్లా ఉన్నాడు మంజు ఆమె అంతగా బాధపడటం చూసి మంజులా మెత్తబడింది సురేంద్ర మనసు విప్పి చెప్పినప్పుడు నీ అభిప్రాయం నిష్కర్షగా చెప్పేయాలి అతన్ని అనవసరంగా అసహించుకుంటున్నట్టు మాట్లాడితే నీ మనసు శాంతిస్తుందా నీ మనసులో తన మీద అలాంటి భావం ఏర్పడిందని ఎంతో బాధపడుతున్నాడు సురేంద్ర అతన్ని ఎలా ఊరడించాలో నాకు అర్థం కావటం లేదు గాయత్రి కళ్ళల్లో నీళ్లు తిరగటం చూసిన మంజుల మనసు కరిగిపోయింది బాధపడకు గాయత్రి అంది మంజు నా గురించి నీకు తెలియందేముంది నాన్నగారి గురించి నా తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి భయపడ్డాను కానీ ఆలోచిస్తే నేను ఇప్పుడలా అనుకోవటం లేదు అతన్ని మనసారా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందువల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాలనే నిశ్చయించుకున్నాను ఆవేశంతో చెప్తున్న గాయత్రి మాటలు మంజులని ముగ్ధురాల్ని చేశాయి గాయత్రి నువ్వు నిజంగా చాలా ధైర్యం చేస్తున్నావు నిన్ను అభినందిస్తున్నాను ఈ విషయం నువ్వే సురేంద్రకు స్వయంగా చెప్పు అతని మోహం సంతోషంతో వెలిగిపోతుంది గాయత్రి మనసులో సురేంద్రని గురించిన ఆలోచనలు అధికమయ్యాయి మంజుల ఆమె భుజం తట్టింది ధైర్యం చెప్తున్నట్లుగా గాయత్రి ఆరోగ్యం బాగుండలేదని మంజుల చెప్పిన దగ్గర నుంచి సురేంద్ర మనసు ఆమెను చూడాలని తొందరపడింది కానీ ఎందుకో వెంటనే వెళ్ళటానికి సందేహించాడు ఆమె తలుపులు ఎంత మర్చిపోదామన్నా మరపుకు రావటం అతనికి గాయత్రికి కాకపోతే తన బ్రతుకులో వెన్నెల జల్లి తనను లాలించే శక్తి ఎవరికుంది కానీ తను ఎంత ప్రయత్నించినా తన మనసు ఆమెకు అర్థం కావటం లేదు సముద్ర కెరటాల అందినట్లే అంది అవుతోంది ఏ విధంగా ఆమె మనసును కరిగించటం రెండు రోజుల తర్వాత సురేంద్ర క్లబ్ నుంచి రాగానే స్నానం ముగించి లుంగి బనీన్తో భుజం చుట్టూ టవల్ కప్పుకొని బాత్రూంలోంచి బయటికి రాగానే ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యాడు తూర్పు వైపున ఉన్న కిటికీలోంచి బయటకు చూస్తే దూరంగా కొండలు లోయలు దర్శనమిస్తాయి ఉదయంలో సూర్యోదయం స్త్రీ హృదయంలో రాగోదయంలా అద్భుతంగా ఉంటుంది ఆ లోయల్లో ఆ కొండ శిఖరాల్ని కనిపించనీయకుండా మేఘాలు కమ్ముతూ ఉంటే గడిచిన అనుభవాలు మనసులో మెదులుతాయి ఆ అందాలు చూడగానే మనసుకు హత్తుకుపోయే అద్భుతాన్ని కలిగించవు రసహృదయంలో అన్వేషిస్తే ఎన్నెన్ని గొప్ప గొప్ప సౌందర్యాలు ఆ కొండ చర్యల్లో లోయల్లో గోచరిస్తాయో ఎన్ని ఒంపులు ఒయ్యారాలు ఆ సృష్టిలో కనిపిస్తాయో ఆ ఆనందాన్ని హృదయ నిశ్శబ్దంలో ఆనందించి పరవశించిపోతూ ఉంటాడు సురేంద్ర స్త్రీ హృదయంలా అగాధంలా అద్భుతంగా కనిపించే ఆ లోయల్ని చూస్తున్నప్పుడు మాత్రం ఏదో ఆలోచనలో మునిగిపోతాడు కిటికీ చూవల్ని పట్టుకొని ఆ సాయం సంధ్యలో ఆ కొండలకేసి ఊహించిన అందాల కోసం అన్వేషిస్తున్నట్టు గుచ్చిగుచ్చి చూస్తూ నిలబడి ఉంది గాయత్రి నిటారుగా నిల్చున్న ఆమె వీపు మీద ఆ కదలికకు వయ్యారంగా నాట్యం చేస్తున్నట్టు చిన్నగా కదులుతున్న ఆమె జడను ముగ్ధుడై చూస్తూ నిలబడ్డ సురేంద్రను కంగారుగా చూసింది అప్పుడే వెనక్కి తిరిగిన గాయత్రి ఆమె తనని చూడటంతో బలవంతాన తన చూపును విడదీసుకొని గాయత్రి అని పిలిచాడు అతని పిలుపులో ఆనందం ఆవేదన ఒక్కసారిగా ప్రతిధ్వనించాయి ఆ పిలుపుకు ఆమె హృదయంలో తొలకరి జల్లు కురిసినట్టు హాయిగా ఫీలైంది అప్పటి వరకు ఆరకట్ట కట్టిన శోకం కట్టలు దాటి ఒక్కసారిగా ప్రవహించింది అప్రయత్నంగా అతన్ని ఒక్క ఉదుటును సమీపించి గట్టిగా కౌగిలించుకుంది ఆమె కన్నీళ్లు అతన్ని భుజాన్ని తడిపేశాయి సురేంద్ర చేతులు ఆమె భుజాల చుట్టూ మరింత బిగుసుకున్నాయి అశాంతితో రగిలిపోతున్న అతని మనసు ఆమె సాన్నిహిత్యానికి స్వాంతపరిచినట్టు నిర్మలమైంది ఆమెను పొదివి పట్టుకొని తన నుండి విడదీసి ముఖాన్ని రెండు చేతులతోనూ పట్టుకొని ఏమిటి గాయత్రి ఇది అన్నాడు సురేన్ నన్ను క్షమించు నువ్వు లేకుండా నేను బ్రతకలేను దుఃఖంతో గొంతు ఆమెకు ఆమె కన్నీళ్లు తుడిచి పిచ్చి గాయత్రి నిన్ను క్షమించటమేమిటి నువ్వు నేను ఒకటయ్యాం ఇంతకంటే మన జీవితాలకు ఏ భాగ్యాలు వద్దు నువ్వు నా సర్వస్వానివి గాయత్రి అంటూ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు అతని కంఠంలో ఉద్విగ్నతకు తన్మయురాలైంది గాయత్రి కొద్ది నిమిషాల పాటు అతని కౌగిలిలో కదలకుండా ఉండిపోయింది ఏదో కొత్త అద్భుతమైన అనుభూతినిస్తున్నట్టు ఆమెలో స్త్రీతత్వం ఏరులా ప్రవహించింది ఏ స్త్రీ అయినా జీవితంలో ఒక్కసారే అలాంటి అనుభూతి పొందుతుంది అతని పట్ల గాయత్రి ప్రేమ మరింత అధికమైంది రా గాయత్రి కూర్చో అన్నాడు మృదువుగా ఆమె నీరసించిన ముఖాన్ని లోతుకుపోయిన కళ్ళని ఆవేదనతో చూస్తూ ఉండిపోయాడు సురేంద్ర ఎంత చిక్కిపోయావు మంజులా నీకు జ్వరమని చెప్పిన దగ్గర నుంచి నిన్నొక్కసారి చూడాలని నా మనసెంత కొట్టుకుపోయిందో తెలుసా నేను రావటం నీకు అయిష్టమేమోనని సందేహిస్తూ ఆగిపోయాను అతని కంఠంలో వేదన ధ్వనించింది నాకు తెలుసు సురేన్ నువ్వు నా గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటావని నీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత రెండు రోజులు ఆలోచించాను నా మనసు నీకోసమే పరిగెడుతుంది నిన్ను నా మనసు నుండి దూరం చేయటం సాధ్యం కాలేదు నా మనసు నీకు తెలియచేయాలని ప్రయత్నించాను కానీ తీవ్రమైన జ్వరం వల్ల వీలు పడలేదు ఇన్ని రోజులు నా ఆలోచనల నిండా నువ్వే నేనెప్పుడు చూస్తానాని ఎంత ఆతృతపడ్డానో ఇద్దరి మనసుల్లోనూ సంతోషపు సవడులు వినిపించాయి జన్మజన్మల సాన్నిహిత్యాన్ని మేలుకొలిపే అనుభూతి కలుగుతోంది ఇద్దరిలోనూ ఒకరిలోకి ఒకరు చూసుకుంటుంటే వారి పెదవులు చిరునవ్వుతో విచ్చుకొని ఆ నవ్వు మరింత పెద్దదై గట్టిగా హాయిగా నవ్వుతుంటే హాలంతా వారి నవ్వుతో ప్రతిధ్వనించింది కూనే రాగం తీసుకుంటూ లోపలికి రాబోయిన మంజుల లోకాన్ని మర్చిపోయి నవ్వుకుంటున్న గాయత్రిని సురేంద్రని చూసి ఆశ్చర్యంతో మాట రాకుండా అయింది అప్రయత్నంగా అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చి ఇద్దరి మధ్య టీపాయ్ మీద కూర్చుని గట్టిగా నవ్వింది వాళ్లతో పాటు అప్పటికి కానీ వాళ్ళిద్దరూ ఈ లోకంలో పడలేదు గాయత్రి మంజులను చూసి సిగ్గుతో తలుంచుకుంది ఆమె మొహంలో కాస్త ఉత్సాహం చూసి మంజుల చిరునవ్వు విసిరింది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే చాలా ఆనందం కలిగింది ఆమెకు సురేన్ వినోద్ ఇప్పుడే ఫోన్ చేశాడు ఎల్లుండి సండే మనం మహాపలిపురం పిక్నిక్కి వెళ్తున్నాం అంది సంతోషంగా ఓకే ఐఎమ్ రెడీ ఉత్సాహంగా అరిచాడు సురేంద్ర గాయత్రి మౌనంగా ఉండటం చూసి గాయత్రి ఏమిటి ఆలోచన మనిద్దరం ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఇలాగే ఉండాలి సరదాగా అందరం కలిసి వెళ్దాం ఇలాంటి అనుభవాలు మన జీవితంలో మధురమైన జ్ఞాపకాలు అన్నాడు ప్రాధేయపూర్వకంగా సురేంద్ర గాయత్రి తలెత్తి చూసింది అతని కళ్లల్లో ఆశకు ఆరాటానికి ఆమె మనసు తలుంచింది వెనక సీట్లో మంజుల వినోద్ కూర్చున్నారు సురేంద్ర డ్రైవ్ చేస్తున్నాడు అతని పక్కన గాయత్రి బిడియంగా కూర్చుంది అలా అతని పక్కన కూర్చుని ప్రయాణం చేస్తుంటే తమాషగా ఉంది గాయత్రికి లోకమంతా అద్భుతంగా అనిపించింది ఆమెకు ఆమెలో స్పందన అధికమై అతను తన వెలుగురేఖని ఆ వెలుగురేఖ మార్గదర్శకంగా అపూర్వమైన అనుభూతిని అందమైన జీవితాన్ని ఈ ప్రపంచంలో తనొక్కతే పొందబోతోందనే ఆనందంలో మునిగిపోయింది యుగ యుగాల తన అన్వేషణ ఇంత మహత్తరంగా ఫలిస్తుందని ఎన్నడైనా అనుకుందా తను తనలో ఈ రాగోదయం అపూర్వమై అనంతమై నా సురేంద్ర ఒక్కడికే అంకితం కావాలి లేకుంటే తన బ్రతుక్కి అర్థం లేదు స్టీరింగ్ వీల్ మీద నుంచి ఒక చేయి తీసేస్తూ గాయత్రి మునివేళ్ళని చేతిలోకి తీసుకున్నాడు సురేంద్ర ఆలోచన స్రవంతిలో మునిగిపోయిన ఆమె గుండె జల్లుమంది మంది ఒక్కసారి అతన్ని చూసింది మొహంలో ఏదో మెరుపు తళుక్కుమంది అతని మొహంలో ఆ సంతోషపు వెలుగు ఆమెకెంతో సంతోషాన్ని కలిగించింది అతని జీవితమంతా ఆ వెలుగు అతని మొహంలో నిలిచిపోయేలా చెయ్యాలని ఆ క్షణంలో ఆమె నిశ్చయించుకొని అతని చేతిని గట్టిగా పట్టుకుంది క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలోని దక్షిణాత్య వాస్తుశిల్పాలను చాటి చూపే శిథిలాలను చూపిస్తూ అంది మంజుల సురేన్ నువ్వేమో ఇంజనీర్వి విన్ని డాక్టర్ అయినా మీ ఇద్దరికీ హిస్టరీ గురించి ఏమైనా తెలుసునేమో చిన్న క్వశ్చన్ వేస్తాను చెప్తారా బాబోయ్ నన్నడక్కు హిస్టరీ అంటేనే నాకు తల తిరుగుతుంది నాకు ఏ గజనీనో ఔరంగజేబునో అయ్యి యుద్ధం చేయాలనిపిస్తుంది నాకు అవని గుర్తు చెయ్యకు బెదిరిపోతూ అన్నాడు వినోద్ సరే సురేన్ నువ్వు చెప్పు వెరీ సింపుల్ పల్లవరాజుల్లోకెళ్ళా అగ్రగణ్యులైన వారు మహేంద్రవర్మ నరసింహవర్మ వీరిద్దరిలో ఎవరి కాలంలో ఈ మనోహరమైన శిల్పాలు రాతి రథాలు నిర్మించబడ్డాయి సురేంద్రకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వాటిని గురించి చాలా చదివాడు తనలో ఒక విధమైన ఇన్స్పిరేషన్ కోసం లేచి నిలబడి సమున్నతమైన ఆ రాతి శిథిలాలను అపురూపంగా తాకుతుంటే ఎన్నో శతాబ్దాల క్రితం పల్లవుల నాగరికత చిహ్నాలుగా నిలిచిన ఆ రాతి శిలలు శక్తివంతంగా కనిపించాయి క్షణ మానవుని జీవిత సత్యాలను తెలియజేసే ఆ శిథిలాలు మాటలు చెప్పలేకపోయినా మనసులో భావాలు కలుగజేస్తాయి ఆ శిల్ల గాంభీర్యాన్ని దర్శిస్తూ మంజుల వాళ్ల వైపు చూశాడొక్కసారి గాయత్రి ఆశ్చర్యంగా తన్నే చూస్తూ నిలబడి ఉంది మూడు దశాబ్దాల పల్లవుల పాలనలోనే ఈ దక్షిణ దేశ సంస్కృతి రూపురేఖలు దిద్దుకుంది పల్లవులలో మహేంద్రవర్మ నరసింహవర్మ ఇద్దరే ప్రముఖులు ఈ నరసింహవర్మ కాలంలోనే మహాబలిపురం నిర్మాణం సాగింది ఇటు రండి అందరూ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం అంటూ ముందుకు నడిచాడు సురేంద్ర ఇవిగో పల్లవ శిల్ప రీతులలోకెళ్ళ ప్రసిద్ధమైన పాండవుల రథ ఆ ఆనాటి శిల్పులు రాతిలో ఎంత అద్భుతమైన ఆకృతుల్ని సృష్టించారో చూడండి ఆ శిల్పులు కాలగతిలో కలిసిపోయినా వారి ప్రతిభ ప్రతిభ వారి ఔన్నత్యం ఈ శిథిలాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది వినోద్ మంజుల గాయత్రి అతను చెప్పేది వింటూ పరిశీలనగా ఆ శిలా నిర్మాణాలను తిలకిస్తున్నారు ఒక పెద్ద శిల మీద దుర్గాదేవి రౌద్రమూర్తిలా నిల్చుని ఉంటే ఒక భక్తుడు ఆమెకు రక్తబలి సమర్పిస్తున్న దృశ్యం చూసిన మంజుల గుండెలకు దడ పుట్టినట్లయింది గాయత్రి పరిశీలనగా చూస్తోంది వాటిని అబ్బా ఏం భక్తో బాబు మరీ తలలు నరికి బలులు సమర్పిస్తే తప్ప మోక్షం లేదా బాబోయ్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది ఇంకా నయం ఇప్పుడు నరబలి నిషేధించారు తన అభిప్రాయం వెల్లడించింది మంజుల సురేంద్ర నవ్వాడు ఆమె మాటలకి మంజు అది వారి తప్పు కాదు ఆనాటి ఆచారం అది పల్లవులలో కొంతమంది మతస్థులు వాళ్లు తీవ్రవాదులు కావటం వల్ల కొంతమంది వైష్ణవ మతస్థులు సాత్వికమైన తత్వాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టారు తిరుపతి విప్రనారాయణ వంటి ఆళ్వారుల బోధనల వలన సాత్విక భక్తి పట్ల ప్రజలు ఆకర్షితులవుతారు నుంచి తిరుపతి పుణ్యక్షేత్రమై నిలిచింది అయితే ఆ శైవుల్ని వైష్ణవులు ద్వేషిస్తే ఈ వైష్ణవుల్ని బౌద్ధులు ద్వేషించేవాళ్ళు ఈ విధంగా మత వైషమ్యాలు తరాలు మారినా అప్పటికి ఇప్పటికీ సమసిపోలేదు అన్ని మతాలు ఒకే శక్తి దగ్గరకు తీసుకుపోతాయని చెప్పే వారికి కూడా పరమతం పట్ల నొసలు వెక్కిరిస్తూనే ఉంటాయి అయితే ఆ కాలంలో భక్తి అనేది వాళ్ళ రక్తంలో ఉండేది ఇప్పుడు అలా కాదు ఐదు రూపాయల టికెట్ కొనుక్కొని రూపాయి కొబ్బరికాయ ధ్వజస్తంభం దగ్గర అని బద్దలు కొట్టి చిప్పలు సంచిలో వేసుకురావటంలోనే ఉంది భక్తి అందరూ ఒకే మార్గంలో నడుస్తున్నారు పదండి వెళ్దాం అని ముందుకు నడిచాడు సురేంద్ర ముగ్గురు ఒకేసారి కిలకిలా నవ్వారు కొబ్బరి బోండాలు అమ్ముతూ ఒక కుర్రాడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు నలుగురు కొబ్బరి నీళ్లు తాగారు మంజుల వినోద్ అలా తిరిగి వస్తామని వెళ్లారు గాయత్రిని తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్ళాడు సురేంద్ర సంతోషమో ఏమో పరవళ్లు తొక్కుతూ కెరటాలు విసురుతున్న సాగరాన్ని చూడగానే సురేంద్ర మనసులో ఆనందం వెల్లువై పొంగింది గాయత్రి చేయి పట్టుకుని మెల్లగా ఇసుకలో పరిగెడుతూ తీరానికి చేరుకున్నాడు ఎగిసిపడే కెరటాలకు కాస్త దూరంగా ఇసుకలో ఇద్దరు తన్మయత్వంలో కేసి దీక్షగా చూస్తున్న గాయత్రిని అతి మార్ధవంగా పిలిచాడు సురేంద్ర అతని పిలుపు ఆమె హృదయంలో తంత్రుల్ని శృతి చేసినట్టు కనురెప్పలు పైకెత్తి అతన్ని చూసింది ఆమె చేతిని తన చెంపకు రాసుకుంటూ గాయత్రి నాకు చిన్నతనం నుంచి సముద్రమంటే చాలా ఇష్టంగా ఉంటుంది సమస్యగా అనిపించే ఈ జీవితం మీద ఆశ పుట్టించే సముద్రపు అందాలు ఎన్నిసార్లు ఎంతసేపు చూసినా తనివి తీరదు కానీ ఇన్నిసార్లు ఆ సాగరానికి కనిపించని అందాలు ఇప్పుడు నీ సౌందర్యం వల్లే కనిపిస్తున్నాయి బంగారం రంగులో ఆకాశం ఏ ప్రియురాలినో కలుసుకోవాలనే ఆరాటంతో పరిగెత్తుకొచ్చే ఆ కెరటాలు చుట్టూ మెత్తని ఇసుక తిన్నెలు అక్కడక్కడ పొదలు చూస్తుంటే నా మనసులో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతోంది గాయత్రి ఈరోజు నా ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను నీతో గడుపుతున్న ప్రతి క్షణం నా జీవితపు పుటల్లో మధురానుభూతిగా గుర్తుంచుకుంటాను నా జీవితకాలంలో నిన్నెప్పుడూ దూరం చేసుకోను నీ తోడు లేకపోతే నా బ్రతుక్కి అందం ఉండదు అతని హృదయంలో ఆవేదన పొంగింది అతని మాటలకి గాయత్రికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి క్షణక్షణం తన గురించి అతనెంతగా ఆలోచిస్తున్నాడో అతనికి దూరంగా తను మాత్రం ఎలా ఉంటుంది అలా అని అతనికి ఎలా నమ్మకం కలిగించేది సురేంద్ర భుజం మీద తలవాల్చి అతని చేతి వేలి మీద గీత గీస్తూ సురేన్ నా గుండెలో గుడి కట్టి నిన్ను దేవుడిలా ప్రతిష్ఠించుకున్నాను ప్రేమతో నిన్ను పూజిస్తున్నాను నా ప్రాణానివి నావాడివి ఆమె కళ్ళ నుంచి రెండు కన్నీటి బొట్లు జలజల రాలి అతని చేతి మీద పడ్డాయి తలెత్తి ఆమెను చూశాడు ఆ కళ్ళలోని పవిత్రతకు విశ్వాసానికి ముగ్ధుడయ్యాడు ఒక్కసారిగా ఆమెను దగ్గరకు తీసుకుని ఆర్తితో ఆమె మెడ ఆమె మెడవంపుల్లో ఘాడంగా ముద్దు పెట్టుకున్నాడు బాగా పొద్దుపోయింది ఎంత సమయం గడిచిపోయిందో ఇద్దరికీ తెలియటం లేదు ఆకాశంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి దూరంగా మంజుల వినోద్ చెయ్యి చెయ్యి పట్టుకుని ఇసుకలో పరిగెడుతూ వస్తున్నారు దగ్గరికి రాగానే బాగా అలసిపోయినట్టు కనిపించారు ఎండలో బాగా తిరిగారా వినోద్ ఈ ముఖాలు ఎర్రగా ఎలా కందిపోయాయో తెలుసా పదండి మొహాలు కడుక్కుని టీల్ తాగి బయలుదేరదాం అన్నాడు సురేంద్ర నవ్వుతూ జస్ట్ వెయిట్ సురేన్ నేనింకా బోలెడ్ ఆల్చిప్పలు గవ్వలు ఏరుకోవాలి ఇసుకలో వంగుతూ అంది మంజుల చేసేది లేక ఇసుకలో రకరకాల రంగుల గవ్వలు ఏరుతూ మంజులకు సహాయపట్టడంలో మునిగిపోయారు గాయత్రి సురేంద్ర వినోద్ వాళ్లను చూసి నవ్వుతూ నిలబడిపోయాడు అందరూ తిరిగి వచ్చేసరికి తెలతెల వారుతోంది గాయత్రిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మంజుల సురేంద్రలను ఇంటిదాకా పంపి వినోద్ వెళ్ళిపోయాడు మంజు సురేంద్ర లోపలికి అడుగు పెట్టగానే విశ్వనాథంగా రెదురై రఘుపతి గారు వచ్చినట్టు చెప్పారు తండ్రిని చూడాలనే ఆరాటంతో సురేంద్ర అంకుల్ నాన్నగారు అంకుల్ ఎక్కడున్నారు అన్నాడు రాత్రొచ్చాడయ్యా పైన గదిలో పడుకున్నాడు ఆయన మంజుల వచ్చి తండ్రి పక్కన సోఫాలో కూలబడింది నీరసంగా అయితే నేను పైకి వెళ్తాను అంకుల్ అంటూ మెట్లెక్కబోతున్న సురేంద్ర ఆయన పిలుపు విని ఏమిటంకల్ అన్నాడు ఆయన మొహంలో సంతోషం తాండవిస్తోంది ఏదో చెప్పాలని ఉబలాట పడుతున్నారాయన సురేంద్రకేమీ అర్థం కాలేదు నీకు మంజుకి ఒక గుడ్ న్యూస్ చెప్పనా వాడ్ డాడీ అంటూ ఉత్సాహంగా ఆయన దగ్గరగా జరిగింది మంజుల కాస్త సంశయంతో మీ నాన్నగారు చెప్తారులే వెళ్ళు సురేంద్ర అన్నారాయన నవ్వుతూ వేగంగా మెట్లెక్కాడు సురేంద్ర తండ్రిని చూడాలనే ఆతృత తప్ప మరే శుభవార్త మీద ఆసక్తి లేదు అతనికి మంజుల కూడా అతని వెనకే పైకి వచ్చింది అప్పటికే నిద్రలేచి కూర్చుని ఉన్న రఘుపతిరావు గారు వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా పలకరించారు వాట్ మామయ్య లెటర్ కూడా రాయకుండా వచ్చేశారు వస్తారని తెలిస్తే పిక్నిక్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళం కదా అంది మంజుల పర్వాలేదులేమ్మా ఇప్పుడు ఏమైంది విశ్వనాథం ఉన్నాడుగా వాడితో ఎన్ని గంటలైనా నిమిషాల్లా కాలక్షేపం అయిపోతుంది మంజు ఓ ఐదు నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయింది సురేంద్ర తండ్రి యోగక్షేమాలు విచారించాడు దగ్గరగా కూర్చుని తర్వాత బిజినెస్ విషయాల మీదికి మళ్ళింది సంభాషణ ఈ సంవత్సరంతో నీ ఉద్యోగం మానేసి బెజవాడ వచ్చేసి ఆ బిజినెస్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో సురేంద్ర నా ఆరోగ్యం కూడా అంత బాగుండటం లేదు మంజుల మంచి పిల్ల మీ ఇద్దరి జంట అందంగా చూడముచ్చటగా విశ్వనాథం ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు నా కోరిక ఇంత త్వరగా తీరుతున్నందుకు సంతోషంగా ఉంది ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావో చెప్పు ఆయన ధోరణిలో ఆయన ఉత్సాహంగా చెప్పకపోతున్నారు సురేంద్రకు ఏమీ అర్థం కావటం లేదు మంజులకి తనకి పెళ్ళ అలా అని అంకులు చెప్పారా అయితే ఆయనన్న గుడ్ న్యూస్ ఇదేనన్నమాట ఆ రోజు మంజుల చెప్పిన విషయం నిజమే అయింది ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవటం ఎలా తన పెళ్లి గురించి నాన్న ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారో తన విషయం చెబితే ఆయన చాలా బాధపడతారు తను పెళ్లి చేసుకుంటానని అందాల బొమ్మ సుగుణాల రాసి గాయత్రిని చూపించి ఈమె మీ కోడలని ఆయన అంగీకరించేలా చెయ్యాలి మంజుకి వినోద్కి పెళ్లి జరిగేలా చూడాలి ఎప్పుడు ఇవన్నీ పరిష్కారం ఎలా అవుతాయి ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు మేం అన్ని విషయాలు సంప్రదించుకున్నాం మాకున్న ఆస్తి చాలు కట్నాలు కానుకలు ఏమీ వద్దు వీళ్ళిద్దరికీ మూడు ముళ్ళు పడితే చాలు నాకదే మనశ్శాంతి అని చెప్పాను కూడా అంటూ బ్రీఫ్లోంచి పేస్టు బ్రష్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయారాయన సురేంద్ర ఆలోచనలో పడ్డాడు ముందు అంకుల్తో చెప్పి ఈ సమస్యను పరిష్కరించి తర్వాత తండ్రితో అసలు విషయం చెప్పొచ్చని తేలికపడ్డాడు ఇంతలో మంజుల హడావిడిగా గదిలోకి వచ్చింది ఆమె మొహం చూడగానే సురేంద్రకు విషయం అర్థమైపోయింది సురేన్ డాడీ చెప్పిన గుడ్ న్యూస్ విన్నావా ఇంత త్వరగా వీళ్ళిలా డిసైడ్ చేస్తారనుకోలేదు ఈ పెళ్లి మనిద్దరికీ ఇష్టమేమోననే దృష్టితో మన అభిప్రాయం ఏమిటని కూడా అడగటం లేదు నాకు భయం వేస్తోంది సురేన్ ఆమె బేరెత్తరం చూసి సురేంద్ర నవ్వాడు అంత పిరికి దానివి ఎందుకు ప్రేమలో పడాలట పిచ్చి మంజు నువ్వు ధైర్యంగా ఉండు ఈరోజు నేను అంకులతో నువ్వు వెళ్ళు ఆమెకు ధైర్యం చెప్పి పంపేశాడు ఏం చేస్తున్నారు లోపలికి తొంగి చూస్తూ అన్నాడు సురేంద్ర నీకోసమే ఎదురు చూస్తున్నాను రా సురేంద్ర అన్నారు సురేంద్ర చనువుగా వచ్చి ఆయన ఈజీ చైర్ ఎదురుగా మరో కుర్చీ లాక్కొని కూర్చున్నాడు ఏమిటి మీ నాన్న నేను చెప్పిన గుడ్ న్యూస్ చెప్పే ఉంటాడు విన్నాను కానీ అంకుల్ అది మాకు గుడ్ న్యూస్ అని మీరెలా అనుకున్నారో నాకు అర్థం కాలేదు ఆయన విస్తుపోయి చూశారు ఏమిటి నువ్వనేది ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదు అంకుల్ నేనంటే ఇంత అభిమానం సురేంద్ర నాకు మగపిల్లలంటే ఎంతో ఇష్టం మంజుల తర్వాత పిల్లలు కలగలేదు మగపిల్లాడి కోసం ఆరాటపడ్డ మాకు ఆ ఆశ తీరలేదు నిన్ను నీ అణుకోతనాన్ని చూసిన తర్వాత నిన్ను నా అల్లుడిగా చేసుకుని నీలో ఆ కొడుకుని అల్లుడిని కూడా చూసుకోవాలని ఆశపడ్డాను నీకు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు అతని ఆప్యాయతకి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంకుల్ మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు నన్నెంతగానో అభిమానిస్తున్నారు నేను చెప్పేది విన్న తర్వాత అభిమానిస్తారో ఆ ఇష్టపడతారో మీ ఇష్టం అంటూ ఒక నిమిషం ఆగి మళ్ళీ అన్నాడు అంకుల్ మీరు అనుకుంటున్న విధంగా కాక మా ఇద్దరి మనసులు వేరే వ్యక్తుల్ని కోరుకుంటున్నాయి మంజుల వినోద్లు మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు తెల్లబోయి చూసారాయన ఇతనికి మతిగాని పోలేదు కదా అనుకుంటూ ఏమిటి వాళ్ళిద్దరికీ పెళ్ళా వినోద్ త్వరలో మలేషియా వెళ్ళిపోతున్నాడు కదా అవును వినోద్ మంజుల్ని మ్యారేజ్ చేసుకుని తన వెంట తీసుకువెళ్లాలని ఆరాటపడుతున్నాడు అప్పుడే అతను ఇద్దరికీ పాస్పోర్టు వీసాలకు కూడా ట్రై చేస్తున్నాడు వినోద్ కుటుంబాన్ని గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు అతనికి అందం తెలివి హోదా అన్నీ ఉన్నాయి వారిద్దరి ఇష్టాన్ని మీరు కాదనకండి పెద్దవాళ్ల ప్రయత్నాలని పిల్లల భగ్నం చేస్తున్నామని భావించి మమ్మల్ని నిందించకండి మాకు చదువుతో పాటు వివేకం కూడా ఉందనే విశ్వాసం మాకుంది మీకు తలవంపులు తెచ్చే వాళ్ళని మా జీవిత భాగస్వాములుగా ఎన్నిక చేసుకోలేదని గుర్తించి మీ పెద్దరికాని నిలుపుకుని మంజులకి వినోద్కి పెళ్లి జరిపించండి విశ్వనాథం గారు ఆలోచనలో పడిపోయారు మంజులను సురేంద్రకిచ్చి చెయ్యాలని మనసులో ఆశపడ్డారు ఇంతకాలం మంజుల వినోద్లు కేవలం స్నేహితులుగా అనుకుంటున్నారు కానీ వాళ్ళ మనసుల్ని గ్రహించలేకపోయారు ఇప్పుడు ఆ విషయం తెలిసి ఆయనకి చాలా నిరుత్సాహం కలిగింది అంకుల్ నన్ను క్షమించండి మీ మనసు నొప్పించాను నా మాట కాదనకండి ప్రాధాయపడుతూ అన్నాడు సురేంద్ర అతని చేతిని ఆప్యాయంగా నొక్కారు వినోద్ అంటే నాకు ఎలాంటి అయిష్టమూ లేదు నేనెప్పుడూ అతన్ని అల్లుడి దృష్టిలో చూడలేదు ఆ ఆలోచనే నాకు రాలేదసలు మంజుల మాకు ఒక్కగానొక్క కూతురు ఆమె ఇష్టాన్ని కాదని ఎలా అనగలం కానీ మంజు వినోద్ని చేసుకుని అంత దూరం వెళ్ళిపోతే మేము ఉండలేం సురేన్ అదే నాకు బాధగా ఉంది దిగులుగా నారాయణ బాధపడకండి అంకుల్ మంజుల వాళ్ళు రెండేళ్లు మాత్రమే అక్కడ ఉండేది ఆ తర్వాత తిరిగి వచ్చేసి ఇక్కడే ప్రాక్టీస్ పడతాడట వినోద్ ఈ మధ్యలో మంజుల ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళొచ్చు మీరు మరేం ఆలోచించకుండా ముహూర్తం పెట్టి వాళ్ళని విమానం ఎక్కించండి నవ్వుతూ సర్ది చెప్పాడు అలాగేలే మంజుల సంతోషం కన్నా నాకు కావాల్సింది లేదు ఇవాళే ప్రభాకర్ రావు గారింటికి వెళ్తాను అవును మరి నీ పెళ్ళెప్పుడు ఎవరా అమ్మాయి కుతూహలంగా ఆయన ముందు మంజుల పెళ్ళి కానియండి నా విషయం తర్వాత చెప్తాను మా నాన్నగారికి కూడా ఈ సంగతి చెప్పనేలేదు అంటూ సురేంద్ర లేవబోతుండగా రఘుపతిరావు గారే లోపలికొస్తూ అన్నాడు అంత శ్రమపడవలసిన అవసరం లేదు సురేంద్ర నేనంతా విన్నాను కానీ ఏది మా మంజుల తల్లి అంటూ చుట్టూ చూసారాయన సురేంద్ర గతుక్కుమన్నాడు ఆయన పక్కన కుర్చీలో కూర్చుంటూ అదేమిట్రా విశ్వం మన పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయాలని ఉబలాట పడుతుంటే మన ఆశలు తీర్చాలనే ఆలోచన వాళ్లకు లేదు మరి అది ఎలా తీరుతుందంటావు లోక కళ్యాణానికి పూనుకుందామంటావా హాస్యంగా అన్నారాయన విశ్వనాథం గారు గట్టిగా నవ్వేశారు సురేంద్ర తలొంచుకుని మౌనంగా కూర్చున్నాడు ఏమిటండోయ్ అంత పెద్దగా నవ్వుతున్నారు విషయం ఏమిటో మాకు కాస్త చెబుదురు అప్పుడే షాపింగ్ నుంచి తిరిగొచ్చిన పార్వతిగారు మంజులకి ఆ నవ్వు వినిపించి అడిగారు నీ ముద్దుల కూతురు పెళ్లి ఇంకా పది రోజుల్లో చేసేయాలని లేకపోతే ఊరుకోనంటున్నాడు మీ అన్నగారు మంజుల గాబరాగా సురేంద్ర కేసు చూసింది అతను తలంచుకుని కూర్చోవటం చూసి మంజుల ఒళ్ళు మండిపోయింది అతను ఎందుకలా ఉన్నాడో అర్థం కావటం లేదు డాడీ అతని మాటని కాదని అవమానించారేమో అలా జరిగి ఉండదు డాడీ సురేంద్ర మాటను కాదనరు మరెందుకలా కూర్చున్నాడు కోపంతో పెదవి కొరుక్కుంటూ అతన్ని చూస్తూ నిలబడింది మంజుల ఆమె ముఖ కవళికలు గమనిస్తున్న రఘుపతి విశ్వనాథం గారులు ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు సురేంద్ర కూడా వాళ్ల నవ్వుల్లో శృతి కలిపాడు మంజులకి వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు సురేంద్ర లేచి మంజుల చిపుచ్చుకుని బయటికి తీసుకెళ్లాడు వేగంగా పార్వతి గారు అసహనంగా అడిగింది సోఫాలో కూర్చుంటూ ఏమిటండి అసలు విషయం ఏమిటో చెప్పకుండా అలా నవ్వుతారేం విశ్వనాథం గారు మంజుల గురించిన విషయమంతా నెమ్మదిగా చెప్తుంటే ఆశ్చర్యంగా వింటూ ఆవిడ మంజుల వివాహం వినోద్తో వైభవంగా జరిగిపోయింది పెళ్లి బాధ్యత అంతా సురేంద్ర తనమీదే వేసుకున్నాడు మంజుల వినోద్ వెళ్ళిపోయే రోజు దగ్గరవుతున్న కొద్దీ అందరి మనసుల్లోనూ దిగులు అధికమైంది మంజులకి తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళటానికి ఎంతో బాధగా ఉంది సురేంద్ర ఆమెను అనునయించాడు ఉన్న నాలుగు రోజులు ఆమె నవ్వుతూ తిరగాలని అతని కోరిక అందుకే తిరుమల హిల్స్కి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు మంజుల బలవంతం మీద గాయత్రికి వాళ్లతో వెళ్లటం తప్పలేదు తిరుపతి కొండలు చూడటంతోనే గాయత్రికి ఆనందం పొంగుకొచ్చింది కారులో వెళ్తూ చుట్టూ చూస్తుంటే కొండలు కొండల మీద గుబురుగా పెరిగిన చెట్లు పొదలు పచ్చగా మెరిసిపోతున్నాయి ఎన్నోసార్లు చూసినవే అయినా ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది అక్కడ ప్రకృతి ఆ కొండల్లో ఎన్ని ఒంపులో ఒక్కో వంపులో ఒక్కో అందం కనిపిస్తుంది పాప పంకిలమైన ఈ మానవ జగత్తుకు అందనంత ఎత్తులో ఉండాలనో ఏమో స్వామి ఆ కొండ మీద కొలువై ఉన్నాడు కానీ పిచ్చిదేవుడు ఈ మానవులు తనను అందుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలను భగ్నం చేయలేకపోయాడు అందుకే తను ఈరోజు ఇలా వెళ్ళగలుగుతోంది భగవాన్ నువ్వు ఉన్నావో లేదో నాకు తెలీదు ఎప్పుడో ఏ నిసీధిలోనో ఒక్క క్షణం నా కళ్ళను మిరుమిట్లు గొలిపే వెలుగు కనిపిస్తుంది ఆ వెలుగురేఖ నువ్వేనని నమ్ముతున్నాను ఆ వెలుగు ఆధారంగా నేను జీవితాన్ని గడుపుతాను నా జీవితం చిక్కుల్లో పడి కొట్టుకోకుండా రక్షించు స్వామి గాయత్రి భక్తితో మనసులోనే ప్రార్థించింది ఆ భగవంతుణ్ణి టీవీలో కాటేజ్ తీసుకుని బ్రీఫ్ కేసులు బాస్కెట్లు అందులో పడేసి స్నానాలు పూర్తి చేసి ఫ్రెష్గా బయలుదేరారు అందరూ స్వామి దర్శనానికి సురేంద్ర మాత్రం వాళ్ళని వెళ్ళి రమ్మని వాళ్ళు వచ్చే వరకు తన రూంలో కూర్చొని ఉంటానన్నాడు గాయత్రి ఆశ్చర్యపోయి చూసింది అతన్ని సృష్టి పట్ల అతనికి ఉన్న భావకత్వం ఆనందం వాటిని సృష్టించిన భగవంతుడి మీద భక్తి ఎందుకు కలిగించటం లేదో అర్థం కావటం లేదు బలవంతాన అతని దృష్టి దేని మీదికి మరల్చలేమని తెలిసి మౌనంగా వినోద్వాళ్లతో నడిచింది ఆలయానికి దర్శనం అయిన తర్వాత సురేంద్రతో పాటు అందరూ భోజనాలు చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నారు మధ్యాహ్నం మూడు గంటలైంది గార్డెన్లు తిరిగొద్దామని నలుగురు బయలుదేరారు మంజులకి పువ్వులంటే మహా ఇష్టం పెద్ద పెద్ద గులాబీలు సంపెంగలు మందారాలు రకరకాల పూల మొక్కల్ని చూస్తూ వాటి విరగబూసిన పువ్వులు చూసి ముగ్ధురాలవుతూ ఎలా అయినా ఒక్క పువ్వు కొయ్యాలని ప్రయత్నం చేస్తోంది గాయత్రి మందలిస్తుంటే తోటమాలి కోసం దొంగచూపులు మానేసి బుద్ధిమంతురాలిలా నడక సాగించింది రెండు గంటల సేపు అలా తిరిగి విశాలంగా జనం అంతగా లేని చోటు చూసి పచ్చటి గడ్డిలో చెతికిలబడ్డారు వాతావరణం ఆహ్లాదంగా ఉంది ఇంతలో కాస్త దూరంలోకి ఎవరెవరో రావటంతో కాస్త అలజడి ప్రారంభమైంది చూడండి డైరెక్టర్ గారు హీరో హీరోయిన్సు ఇక్కడ లాన్లో కూర్చొని మాట్లాడుకోవడం ఆ తర్వాత గార్డెన్లో ఒక డ్యూయట్ పిక్చరైజేషన్ ఇక్కడే చేద్దాం ఎలా ఉంటుందో కెమెరామెన్ గారితో కూడా డిస్కస్ చేసి చెప్పండి చుట్టూ కలియ చూస్తూ అంటున్నాడు ఒక ముప్పై ఏళ్ల యువకుడు అందంగా హుందాగా దర్పంగా కనిపిస్తున్న అతను వాళ్ళిద్దరితోనూ ఏదో మాట్లాడుతూ దూరంగా చూస్తూ చేతులు ఊపుతూ ఏదో చెప్తుంటే వాళ్ళు నమ్రతగా వింటున్నారు ఆ యువకుడు బైనాకుల్లస్ తీసుకుని చుట్టూ పరిసరాలు పరికించసాగాడు అలా చూస్తున్న అతనికి కాస్త దూరంలో పచ్చగడ్డిలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్న మంజుల గాయత్రి వాళ్ళు కనిపించారు అంతే అతని చూపు మరోవైపు ప్రసరించలేదు అతని దృష్టి గాయత్రి మీద పడింది గాయత్రి సౌందర్యం మీద నిశ్చలమైంది ఆమె సుకుమార శరీరం మీద ఆగిపోయింది అప్పటి వరకు సినిమా ఫీల్డ్లో ఎన్నెన్నో అందాలను చూడగలిగాడు కానీ వాళ్ళెవ్వరిలోనూ లేని అద్భుత సౌందర్యం గ్లామర్ ఆమెలో కనిపించింది అతనికి అతని మనసు సంతోషంతో ఉరకలు వేసింది ఏదో ఆలోచన అతని అంతరంగంలో తళుక్కున మెరిసింది అలా బైనాకులర్స్లో చూస్తూనే మెల్లగా ముందు కడుగులు వేయసాగాడు అతని అనుచరులు వెనక్గా నడుస్తున్నారు గాయత్రి వాళ్ళున్న చోటుకి కాస్త దూరంగా నిలబడిపోయి డైరెక్టర్కి కెమెరామెన్కి ఏవేవో సూచనలు ఇవ్వసాగాడు వాళ్లను కాస్త కాస్త వినిపిస్తున్న సంభాషణను బట్టి వీళ్ళెవరో సినిమా ఉన్నారు ఏ పిక్చర్ షూటింగో యాక్టర్స్ ఎవరెవరో అడుగుదామా ఉత్సాహంగా అడిగింది మంజుల ఛ ఊరుకోవే ఏదైతే మనకెందుకు వాళ్ళని అడిగేదేమిటి అసహ్యంగా అని విసుక్కుంది గాయత్రి మంజుల మాట్లాడకుండా ఊరుకుండిపోయింది వాళ్ళకేసి చూస్తూ ఆ యువకుడు మిగతా వాళ్ళకిస్తున్న సూచనలను వింటూ వాళ్ళు అటు ఇటు తిరుగుతూ పరిశీలిస్తూ చూసిన చోటే చూస్తూ కాస్త దూరం వెళ్లారు అతను తన సెక్రటరీని దగ్గరికి పిలిచాడు వాట్ సార్ నవ్వుతూ అడిగాడతను అదిగో అటు చూడు అక్కడ కూర్చున్న ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఎడం పక్కన ఆమెకి కొత్తగా పెళ్ళైనట్టుంది మెళ్ళో పసుపు తాడు నల్లపూసలు కనిపిస్తూనే ఉన్నాయి ఆమె పక్కన కూర్చునుంది చూడు ఆ అమ్మాయి ఎలా ఉంది కళ్ళు పెద్దవి చేసి చూశాడతను అద్భుతం సార్ పెళ్ళైనట్టు లేదు చాలా అనకువగా అందంగా కూడా ఉన్నారు సార్ అమ్మాయి గారు మీకు ఈడు జోడు వండర్ఫుల్గా ఉంటుంది సార్ అన్నాడతను మరి కాస్త ఉత్సాహంతో వాళ్ళిద్దరూ మెల్లగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళిలా చూడటం మాట్లాడుకోవటం చూసి గాయత్రికి చిరాకేసింది మంజు వాళ్ళేమిటి మనవైపే చూస్తూ గొనుక్కుంటున్నారు రా మనం అవతలికి పోదాం వెదవలు అంటూ మంజుల చేయి పూచుకుని కాస్త గుబురుగా ఉన్న చెట్ల చాటుకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది సురేంద్ర వినోద్లు మాటల్లో పడి వీళ్లను లేదు వాళ్లని వెతుక్కుంటూ వెళ్ళారు గుబుర్ల చాటున మాటలు చెప్పుకుంటున్న ఇద్దరిని చూసి ఇదేమిటి ఇక్కడ దాక్కున్నారు అలా వెళ్ళిరండి అన్నాడు వినోద్ ఈ పొదలే ఈ గాయత్రికి బురకాలు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అంటూ నన్ను ఇక్కడికి లాక్కొచ్చి పడేసింది కళ్ళున తర్వాత చూడరా ఏమిటి అంటూ గాయత్రిని వెక్కిరించింది మంజుల వాళ్ళిద్దరూ అక్కడే కూర్చొని కబుర్లాడుకుంటుంటారు గానీ మనం అలా వెళ్దాం రా మంజు అంటూ మంజులు చెయ్యందుకుని కొండాంచులోని ఫెన్సింగ్ వైపు తీసుకెళ్లాడు వినోద్ సురేంద్ర గాయత్రి పక్కన కూర్చున్నాడు నవ్వుతూ చుట్టూ రకరకాల పూల మొక్కలు వింత సౌరభాన్ని వెదజల్లుతున్నాయి సాయం సంధ్య తరంగాల్లా సాగుతున్న పిల్లతమ్మెరా గాయత్రి కేసి కళ్ళార్పకుండా చూస్తున్న సురేంద్రలో ఏదో కొత్త కోరికను రగిలించింది ఆ కోరికల అలజడికి తట్టుకోలేక కళ్ళు మూసుకున్న అతనికి సృష్టి సౌందర్యానికే ప్రతిబింబంగా నిలిచిన గాయత్రి అందమే మెదులుతోంది కళ్లల్లో అతని మనసంతా మత్తుగా తూలుతోంది చుట్టూ వాతావరణం గుండెల్లో గూడు కట్టుకున్న కోరికల గుసగుసలు అతనిని మరిపించే ఉద్రిక్తత కృష్ణుని కోసం వేచి ఉన్న రాధికలా కనిపించింది గాయత్రి అతని కళ్లకు చేతులు సాచి ఆమెను తన హృదయానికి హత్తుకోవాలనే ఆరాటం కలిగింది ఆలోచనల్లోంచి తేరుకుని అతన్ని చూసింది గాయత్రి అతని చూపులు ఆమెకు వింతగా హాయిగా అనిపించాయి అతను అప్రయత్నంగా ఆమె భుజం చుట్టూ వేసి తన వైపుకు తీసుకున్నాడు ఆ స్పర్శ ఆమెలో స్త్రీతత్వాన్ని మేల్కొల్పింది ఆమె పెదవులపై మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు రివ్వున వీస్తున్న గాలికి ఆమె పైట జారింది ఆమె తనువు ఏదో కోరికతో తపిస్తోంది తనకు తెలియకుండానే అతని చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో తలదాచుకుంది క్షణాలు గడిచాయి తను చేస్తున్న పనికి ఆమెలో దుఃఖం పెళ్ళు బిగింది తన మీద తనకే చిరాకు కోపం కలిగాయి తనను పెనవేసుకుంటున్న సురేంద్రను బలవంతంగా దూరంగా నెట్టివేసింది అతనిలో సంస్కారం మేల్కుంది అతని ఆవేశం చల్లారి ఉలిగిపాటుతో గాయత్రిని చూశాడు ఆమె కనురెప్పలు బలవంతంగా పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది ఆమె కళ్లల్లో నీళ్లు అతన్ని కలిచివేశాయి గాయత్రి ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అతని భుజం మీద తలవాల్చి సురేన్ పెళ్లి కాకముందు ప్రేమలు దైహిక సంబంధాలకు అతీతంగా ఉండాలి కాలగతి మనల్ని ఒకటి చేయకపోతే నీ పట్ల నా ప్రేమ ఆరాధనలే అద్భుతంగా అలా భావించడంలో ఆనందం ఉండాలి నువ్వు దూరమైనా నీ జ్ఞాపకాల నీడల్లో నా జీవితమంతా గడిపేస్తాను అంది ఒక్కో మాటే ఒత్తి పలుకుతూ ఆమె ఆత్మార్పణకు అతను చలించిపోయాడు ఆమె చేతిని మృదువుగా సవరిస్తూ గాయత్రి నిన్ను బాధపెట్టాను క్షమించు నువ్వు నాకు దూరం అవుతావనే ఆలోచన నా మనసులో ఎక్కడా లేదు జన్మ జన్మలకి విడిచిపోకూడదనిపించే ఈ బంధం శాశ్వతం చెయ్యాలని నేను ఆశపడుతుంటే ఇలా ఒకటి కాలేమేమోనని వెనుకాడుతున్నావేం గాయత్రి అన్నాడు గాయత్రి అతని మాటలకి నొచ్చుకుంది లేదు సురేన్ నీ నుంచి నేనెప్పుడూ దూరం కాను వెన్నెల చంద్రుణ్ణి కెరటాలు కడలిని విడిచి ఎక్కడికైనా పోగలవా మన బంధం ఏ జన్మకు శాశ్వతంగా ఉంటుంది నా ఉద్దేశం అది కాదు మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను థ్యాంక్ యూ గాయత్రి థ్యాంక్ యూ అతని కళ్ళల్లో కాంతి ప్రస్ఫుటించింది ఆ రోజే మంజులా వినోద్లో విదేశానికి వెళ్ళిపోతున్నారు ఆమె భర్తతో కలిసి అలా అందరికీ దూరమైపోతోందని ఇంటిల్లిపాదికి దిగులుగా ఉంది ఆమెలో ఉన్న ఆకర్షణ ఒక్కటే ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది తను నవ్వుతుంది అందర్నీ నవ్విస్తుంది అందరికీ ఆనందాన్ని పంచటం ఆమె తత్వం ఇప్పుడు తను వెళ్ళిపోతూ పోతూ ఆ ఇంటి కళను ఆ మనుషులోని ఉత్సాహాన్ని కూడా తన వెంట తీసుకెళ్తున్నట్లు బాధపడిపోతున్నారు సురేంద్ర గాయత్రి మంజుల వెళ్ళిపోతుందన్న బాధను తట్టుకోలేకపోతున్నారు మంజులకు కూడా మాటిమాటికి కళ్లల్లో నీళ్లు సురు సుళ్ళు తిరుగుతున్నాయి ఏనాడు తల్లిదండ్రుల్ని వదిలి రెండు రోజులు కూడా దూరంగా లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు వాళ్ళని చూడకుండా ఎలా ఉండాలి అది ఎలా సాధ్యమో అర్థం కావటం ఆమెకి సురేంద్రని ఓదార్చుతూ ఎప్పటికప్పుడు అన్ని విశేషాలతో తనకి ఉత్తరాలు రాయమని గాయత్రిని వివాహం చేసుకోవటంలో ఏమాత్రం జాప్యం చేయవద్దని వాళ్ల తండ్రిని ఎలా అయినా ఒప్పించి ఆమెను చేపట్టమని ఇలా చెప్పిన విషయాలు పదే పదే చెప్పింది వినోద్ని తీసుకుని గాయత్రి ఇంటికి వెళ్ళింది గాయత్రికి స్నేహితురాలు దూరం అవుతుందన్న దుఃఖంతో మాట పెగలటం లేదు మంజుల కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ బొట్టు పెట్టింది తను కొన్న చీర ఆమెను కట్టుకోమంది మంజుల ఆ బట్టలతో పరమేశం గారికి నమస్కరించింది ఆయన ఆ దంపతుల్ని దీవించారు ఒక వారం రోజులు గడిచాయి సురేంద్రని దగ్గరకు పిలిచారు విశ్వనాథం గారు సురేంద్ర ఒక నెల రోజుల పాటు మేమిద్దరం పుణ్యక్షేత్రాలు దర్శించి రావాలనుకుంటున్నాం ఈ రాత్రికే ప్రయాణం ఇల్లు అది చూసుకుంటూ ఉండు వేళకు భోజనం చేసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో రాము నీకేం కావాలో చూస్తూ ఉంటాడు ఈ రాత్రికే మా ప్రయాణం అని చెప్పి అన్నీ అతనికి అప్పగించి వెళ్ళిపోయారు మంజుల వాళ్లు వెళ్ళిన రోజున గాయత్రి ఇంటికొచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఉదయం అనగా వెళ్ళిన గాయత్రి ఇంకా రాలేదేమిటా అని పరమేశం గారు గాయత్రి వెళ్లే ముందు బాగా ఆలస్యం అవుతుందని చెప్పినా ఆతృతగా ఎదురుచూస్తూనే ఉన్నారు అందుకో ప్రత్యేకమైన కారణం ఉంది ఉదయం గాయత్రి అటు వెళ్ళగానే మంజుల వాళ్లతో గాయత్రి తిరుమలకు వెళ్ళినప్పుడు ఆమె మీద మనసు సినిమా ప్రొడ్యూసర్ పట్టువదలని విక్రమార్కుడిలా గాయత్రి ఇంటి అడ్రస్ తెలుసుకుని తన సెక్రటరీ స్వామిని రాయబారానికి పంపించాడు పరమేశం గారు స్వామిదారా స్వామి ద్వారా విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు అక్కడ తన కూతుర్ని చూసి వెర్రివేషాలు వేయకుండా మర్యాదగా సాంప్రదాయ సిద్ధంగా వచ్చి తనని అడుగుతున్నందుకు ఆయనకు సంతృప్తి కలిగింది ఆ తర్వాతే మిగతా వివరాలు తెలుసుకున్నారు అతని పేరు శ్రీనివాసన్ అని ఒకప్పుడు విజయవాడలోనే ఉండేవారని తండ్రి చనిపోవటంతో ఆస్తులన్నీ అమ్ముకుని సినిమా వ్యాపారం చేసే ఉద్దేశంతో తల్లితో పాటుగా మద్రాసులో స్థిరపడి మంచి పేరు డబ్బు సంపాదించుకున్నట్టు చెప్పాడు సెక్రటరీ గాయత్రమ్మ గారిని చూసిన తర్వాత కట్నాలు కానుకలు ఒక్క పైసా కూడా వద్దన్నారు పెళ్ళి కాగానే మీ కుటుంబం మొత్తాన్ని మద్రాస్ తీసుకొని వచ్చేయమన్నారు అక్కడ పెద్ద ఎస్టేటు నౌకర్లు మిమ్మల్ని ఒక్కసారి వచ్చి వారి కుటుంబం వంశం సాంప్రదాయాలు అన్నీ చూసి మాట్లాడుకోవచ్చని చెప్పమన్నారండి ఆయన చాలా గొప్పవారు బుద్ధిమంతులు పరమేశ్వం గారు ఆలోచనలో పడ్డారు కొద్ది నిమిషాలు కూర్చొని రేపు షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నాం సార్ మళ్ళీ రేపు ఉదయం వస్తాను అన్నీ బాగా ఆలోచించుకొని జవాబు చెప్పండని వెళ్ళిపోయాడు స్వామి ఆయనకి నోట మాట రావటం లేదు సంతోషంతో ఇన్నాళ్ళు తన బంగారు తల్లి ఎలాంటి వాడి చేతుల్లో పడుతుందోనని తెగ బెంగపడిపోయాడాయన కోరినంత ఇచ్చి పెళ్లి చేసే స్థోమత లేదు ఆమె అదృష్టమే ఈ అవకాశాన్ని తెచ్చింది నా తల్లి గొప్ప అదృష్టవంతురాలవుతుందని ఎప్పుడు అనుకునేవాడు అదే నిజమైంది ఈరోజు అనుకుంటున్న ఆయన కళ్ళల్లో నీరు నిలిచింది అది ఆనందమో మరే భావమో ఆ శుభవార్త గాయత్రికి చెప్పాలని తహతహలాడిపోతూ గుమ్మంలోనే నిలబడ్డారు ఆమె కోసం ఎదురు చూస్తూ గాయత్రి వచ్చి కాళ్ళు మొహం కడుక్కొని లోపల అడుగుపెట్టింది ఏమిటి నాన్న నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు కదూ చాలా టైం అయిపోయింది మంజుల వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు నాన్న అది వెళ్ళిపోతుంటే నాకు దుఃఖం ఆగలేదు పరమేశం గారు అదేమీ పట్టించుకునే స్థితిలో లేరు దేవి ఆప్యాయంగా చూస్తూ ఆమె సాగారు నెమ్మదిగా నాన్న ఏమిటి మీరు వేళ అదోలా ఉన్నారు అంది సందేహిస్తూ అక్క నీకు పెళ్ళి కుదిరింది పెళ్లి కొడుకు పేరు శ్రీనివాసట మద్రాస్ వాళ్ళు సినిమాలు తీస్తారట ఇక నుంచి మనం బోలెడు సినిమాలు చూడొచ్చక్క బేబీ సంతోషంగా చెప్పింది ఉలిక్కి పడి తండ్రికి దూరంగా జరిగింది గాయత్రి నిజమే గాయత్రి నువ్వెంత అదృష్టవంతురాలివి మొన్న మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు అతడు నేను చూశాడట నేను తప్ప ఎవరిని చేసుకోనన్నాడట కులం గోత్రం సాంప్రదాయం అన్నీ సవ్యంగానే ఉన్నాయమ్మా లంకంత ఇల్లు లక్షల ఆస్తి గాయత్రి తల్లిలేని నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నానమ్మా ఇప్పుడు నీ గురించి నాకు దిగులు లేదు నీ తర్వాత పిల్లల భవిష్యత్తు కూడా ఆనందప్రదంగా ఉంటుందమ్మా అంటూ సంతోషంగా అంగీకరిస్తుందనే భావంలో ఆమె మొహంలోకి చూస్తున్న పరమేశ్వరం గారు ఆమె మొహంలో వస్తున్న మార్పులకు ఆ భావాలకు విస్తుపోయారు గాయత్రికి తండ్రి మాటలు వినిపించడం లేదు ఆ రోజు తిరుమల కొండ మీద తమకు తటస్థపడ్డ సినిమా వ్యక్తుల్ని గుర్తుకెచ్చుకుంటోంది మా గాయత్రి నువ్వేమంటావు తల్లి దిమ్మెరపోయినట్టు ఆమె తండ్రిని నాన్న నన్ను క్షమించండి నేను ఈ పెళ్లి చేసుకోలేను గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఇంకేం చెప్పలేకపోయింది ఈసారి ఆశ్చర్యపోవటం ఆయనవంతైంది ఎందుకని గాయత్రి అన్నాడు తగ్గు స్వరంలో ఆమె కళ్ళల్లో సురేంద్ర కనిపించాడు అతన్ని దూరం చేసుకోవటం అనే ఆలోచనే ఆమె భరించలేకపోతోంది బాధతో కళ్ళు మూసుకుంది జలజల కన్నీరు ప్రవహించింది ఆమె చెక్కిళ్ల మీద పరమేశం గారు ఆమెనే చూస్తూ నిలబడిపోయారు ఆ చూపులకే తట్టుకోలేకపోయింది గాయత్రి నాన్న జీవితం ఆనందంగా గడపాలంటే డబ్బు కులం గోత్రం ఇవే ప్రధానం కాదు మనసును ఆకర్షించే మనిషి కావాలి ఆ మనిషిగా సురేంద్రని అన్నుకున్నాను నన్ను క్షమించి మా ఇద్దరికీ వివాహం చేసి ఆశీర్వదించండి నాన్న దుఃఖంలో వణికిపోతూ ఉద్రేకంగా అంది ఆయన ఆశలు ఆలోచనలు ఒక్కసారిగా చెదిరిపోయాయి కోపంతో కళ్ళు నిప్పు కణాలైనాయి ఆవేశంలో ఆయన గుండె ఎగిసి ఎగిసి పడుతోంది నెమ్మదిగా గాయత్రిని సమీపించారు అంతే ఒక్క క్షణం ఏం జరిగిందో గాయత్రికి తెలియలేదు కళ్ళు తెరిచేసరికి ఆమె చెంప ఎర్రగా కందిపోయింది చేత్తో చెంపను తడుముకుంటూ స్తంభానికి జేరగెలబడింది గాయత్రి నువ్వు నువ్వు నా కూతురివేనా నిన్ను నా ప్రాణంగా పెంచాను తరతరాలుగా వస్తున్న వంశ ప్రతిష్టల్ని భగ్నం చేసి నువ్వు నీ స్వార్థం చూసుకుంటావా ఇవాళ ప్రేమించానంటావు రేపు పెళ్ళాడతావు కులాలు మతాలు మహావృక్షాల్లా వేళ్లు పాతుకున్న ఈ సమాజంలో అవి అంత ముఖ్యం కావు అనుకోవటం నీ భ్రమ నీ ఇష్టం వచ్చిన వాడిని చేసుకో నీ తర్వాత వాళ్ళ గతే ఏమిటి వాళ్ళ జీవితాల మీద నీ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా అయినా నీ ఇష్టం నీ నిర్ణయం ప్రకారమే నువ్వు ఈ గడప దాటి వెళ్తే మళ్ళీ ఈ గుమ్మంలో అడుగుపెట్టకు నువ్వు అసలు పుట్టనే లేదనుకుంటాను నా ఊపిరి వరకు ఈ ఏ మచ్చ రానియటం నేను సహించలేను బాగా ఆలోచించుకో అంటూ ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా పూజ గదిలోకి విసురుగా వెళ్లి తలుపులు వేసుకున్నారాయన దానిలా చూస్తూ ఉండిపోయింది గాయత్రి తండ్రికి అక్కకి జరిగిన సంభాషణ విని భయపడి బేబీ గాయత్రి దగ్గరగా వచ్చింది కిరణ్ దూరంగా నిలబడిపోయాడు బేబీని ఒళ్ళోకి తీసుకుని కుమిలి కుమిలి ఏడ్చింది గాయత్రి పిల్లలకి అన్నం పెట్టి నిద్రపూచ్చింది తండ్రి పూజ గదిలోంచి బయటకు లేదు భోజనానికి కూడా గాయత్రి మంచం మీద నిస్తేజంగా పడుకుంది ఆమె కళ్ళ వెంట ధారలుగా కన్నీరు ఆ క్షణంలో బ్రతకడం దుర్భరం అనిపించింది ఆమెకి లోకమంతా చీకటిగా అనిపించింది ఆమెలో కసి దుఃఖం దైన్యం కెరటాల్లా విరుచుకుపడుతున్నాయి నావాడు అనుకున్న సురేంద్ర నా మనసుని నా హృదయపు అట్టడుగు పొరల్ని కూడా స్పందింపజేసి నాలో నిద్రాణంగా ఉన్న ఆరాధనని పొందాడు తన్ను తన గుండెల్లో గుడి కట్టి దాచుకున్నాడు అలాంటి వాడికి కాకుండా ఏమాత్రం పరిచయం లేని వాడికి తనెలా భార్య కావటం తలుచుకున్న కొద్దీ ఆమె మనసు నీరవుతోంది అయినా ఆలోచనలు తప్ప తన బ్రతుకి ఏం మిగిలింది అనుకుంది పక్కకు తిరిగి చూసింది బేబీ ప్రశాంతంగా నిద్రపోతోంది తను వీళ్ళకి దూరమై బ్రతకగలదా సురేంద్రతో తన పెళ్లి నైతికంగా వీళ్ల బ్రతుకుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో తన చిన్నారి చెల్లెల జీవితం ఏమవుతుందో కానీ మారుతున్న కాలం సమాజ రూపాన్ని మార్చకుండా ఇలాగే ముంచుతుందా ఏమో ఏమీ తోచటం లేదు తనకి ఆమె ఆలోచిస్తుందే గానీ స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతోంది ఆమె మనసు బుద్ధి ఆత్మ అన్నీ సురేంద్ర కోసమే పలవరించసాగాయి తన జీవితాన్ని కాలాన్ని విలువల్ని సర్వం తనకే అంకితం చేసిన సురేంద్రను పోగొట్టుకోవటం సాధ్యమా చివురుటాకులా కంపించిపోయిందామే తెల్లవార్లు దుఃఖిస్తూ ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపేసింది ఆమె మనసులో రగిలే సెగలు పొగలు ఆర్పేందుకు కానీ ఆమెను ఓదార్చేందుకు కానీ ఎవ్వరూ లేరు ఈ దుఃఖాన్ని ఈ అలజడిని ఒక్క సురేంద్ర సన్నిధిలోనే మర్చిపోగలదు తను సురేంద్రని కలుసుకోవాలి అలా ఎంతోసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది గాయత్రి కొందరి జీవితాల్లో ఎలాంటి చలనం కానీ ఏ విధమైన మార్పులు చేర్పులు కానీ ఉండవు వాళ్ళు నిజంగా అదృష్టవంతులు ఆ అదృష్టం తనకి లేదు జీవితాన్ని నిశ్చింతగా నిండుగా గడిపేయాలని ఆశపడింది తను అనుకుంది మరోసారి గాయత్రి ఆమె మనసు తుఫాన్లో చిక్కుకున్న నావలా ఊగిసలాడుతోంది తెల్లవారింది ఎవరి పనుల్లో వాళ్ళు లీనమయ్యారు పరమేశం గారు మౌనంగా మడితో పూజా కార్యక్రమంలో మునిగిపోయారు గాయత్రి పిల్లలకి స్నానాలు అవి పూర్తి చేసి స్కూల్కి తయారు చేసింది స్వామి రానే వచ్చారు గాయత్రి విషయం అతనితో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆలోచనలో పడ్డారు పరమేశం గారు ఆయన మౌనంగా సీరియస్గా ఉండటం అతనికి తికమకగా ఉంది ఏదో ఒకటి చెప్పి స్వామిని పంపేయాలని నిర్ణయించుకొని అతని ముందుకొచ్చి ఆయన మనసులో మాటల్ని మననం చేసుకుంటూ గాయత్రికి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలనుకుంటున్న పరమేశం గారు పెదవుల్ని విప్పబోతున్నంతలో గాయత్రి అక్కడికి వచ్చింది గబగబా ఒక్క క్షణం స్వామిని చూసి తలంచుకొని చెప్పింది నేను ఈ పెళ్లికి అంగీకరిస్తున్నానని శ్రీనివాస్ గారితో చెప్పండి అని పక్కకు తిరిగి తండ్రితో అంది మళ్ళీ కన్నవాళ్ల పరువు ప్రతిష్టలు నిలపటానికి పోతే పిల్లలు ఎందుకు నాన్న ఉన్నది మీ ఇష్టప్రకారమే కానివ్వండి ఒక్కో మాటే ఒత్తి ఆమెను చూసి పరమేశం గారు నిర్ఘాంతపోయారు సురేంద్ర ఉన్న గదిలోకి అడుగు పెడుతుంటే కాళ్లు వణికాయి గాయత్రికి సోఫాలో కూర్చొని ఇంగ్లీష్ మ్యాగజైన్ తిరిగేస్తున్న సురేంద్ర గుమ్మంలో జీవం లేని శిల్పంలా నిల్చున్న గాయత్రిని చూశాడు రా గాయత్రి అక్కడే నిలబడిపోయావేం అన్నాడు చిరునవ్వుతో ఆ పిలుపు కోసమే అహర్నిశలు తప్పించిపోయే గాయత్రి ఒక్క ఉదుటిన వచ్చి అతని కాళ్ల దగ్గర కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది మనసులోని బాధంతా కరిగిపోయేలా ఏడ్చింది ఆ ఏడుపు ఉధృతానికి అతని కాళ్ళు వణుకుతున్నట్లుగా అనిపించింది సురేంద్రకి ఏమీ అర్థం కావటం లేదు గాయత్రి నువ్వు ఇలా ఏడుస్తున్నావంటే నాకొక్కటే కారణం కనిపిస్తోంది అంటూ ఆమెను మెల్లగా చేతులతో లేవదీసి పక్కన కూర్చోబెట్టుకొని తల మీద చేయి వేసి నిమురుతూ మళ్ళీ అడిగాడు నీకు పెళ్లి నిశ్చయం చేయబోతున్నారా అతను నెమ్మదిగా అడిగినా ఆ ప్రశ్నలో అంతర్లీనంగా వినిపిస్తున్న వ్యధ సూటిగా ఆమె హృదయ పంచుల్ని తాకింది ఉలిక్కి పడి అతన్ని చూసింది అతని కనురెప్పల మధ్య మెరుస్తున్న నీటి పొరని చూసి కుమిలిపోయింది గాయత్రి సురేన్ దుఃఖంతో ఆమె గొంతు పెగలటం లేదు బాధపడకు గాయత్రి నాకు కావాల్సింది నీ నిర్ణయం ఏమిటని నేను నా లోతు ప్రేమించాను నీ చేతుల మధ్య వణికే ఆతృతతో నన్ను నా పే ప్రేమానురాగాల్ని నీకు నివాళులిచ్చాను మన ప్రేమ శాశ్వతం కావాలి ప్రే ప్రేమ స్థిరపడాలంటే ఆ ఇద్దరిలో ఉండకూడనిది పిరికితనం నువ్వు కూడా ధైర్యస్తురాలివనే నా నమ్మకం సురేంద్ర కంఠం గంభీరంగా మారింది గాయత్రి ఏమీ మాట్లాడలేకపోతోంది దుఃఖంలో ఆమె అతన్ని సహనాన్ని బలహీనం చేస్తోంది గాయత్రి మాట్లాడు నువ్వేమీ చెప్పకపోతే నిన్నేమని అర్థం చేసుకోవాలి నీ కళ్లకు నిమిషానికి ఒకసారి పిచ్చిగా ఆతృతగా చూసే నా చూపులు నిన్ను కరిగించటం లేదు నన్ను విడిచిపెట్టి నువ్వు బ్రతకగలవా నా కోసం మనకోసం సంఘ ప్రభావాన్ని బదిలించుకోలేవా చెప్పు గాయత్రి నాకు సాధ్యం కావటం లేదు సురేన్ ఈ సమాజపు నీతి బోధనలు సనాతన భావాలు పెంపకాలు ఇవన్నీ మనుషుల్లో జీర్ణించుకుపోయి మనలాంటి వాళ్ల ప్రేమలు వీటికి ఆహుతైపోతున్నాయి మన విషయంలో కూడా అదే జరిగింది సురేన్ నాన్న మన వివాహానికి అంగీకరించలేదు నా జీవితం కోరుకున్న వాడితో సుఖంగా గడిచిపోవటానికి మా కుటుంబం భవిష్యత్తు బలి కావటం జరుగుతోందని హెచ్చరిస్తున్నాడు నేను ఆ మాటలు భరించలేకపోతున్నాను సురేన్ అతను గట్టిగా నిట్టూర్చి లేచి నిలబడ్డాడు గాయత్రి ఈ సంఘానికి సంస్కారం లేదు ఈ మూఢనమ్మకాల నుంచి బయటపడే శక్తి వివేకం ఈ సమాజానికి లేవు మనకు తోచిన న్యాయాన్ని ప్రేమని స్వేచ్ఛని పొందే సాహసం మనం చేస్తే మనం చెడిపోతున్నామని బాధపడతారు వీళ్ళు అది కొంతకాలమే గాయత్రి మనం భయపడకూడదు ఆత్మధైర్యంతో మన ప్రయత్నానికి అడ్డుపడే వాళ్ళని ధిక్కరించి నిలబడి మన ప్రేమను గెలిపించుకుందాం చరిత్రలో మనం చదివిన భగ్న ప్రేమికుల జాబితాలో మనం చేరకూడదు గాయత్రి పద మన కళలు నిజం చేసుకోవటానికి మనం భార్యాభర్తలం కావటానికి మీ నాన్నగారు అంగీకారాన్ని ఎందుకు ఇవ్వరో తెలుసుకుందాం అంగీకరించకపోతే చట్టబద్ధంగా చేసుకుంటామని చెప్దాం లేకపోతే నీ మీద లేనిపోని అపవాదులు సృష్టిస్తుంది లోకం పద గాయత్రి అంటూ ఆమె భుజం మీద చేయివేసి ముందు కడుగు వేయబోయాడు గాయత్రి అతని గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అతని సాహసం చూస్తుంటే ఆమె గుండె వేగం హెచ్చుతోంది తన తండ్రికి ప్రియుడికి మధ్య వివాదం ఎలా పరిణమిస్తుందో ఊహించలేకపోతోంది అయినా తన పెళ్లికి ఇంకా తండ్రి ఎందుకు అంగీకరిస్తాడు తన తిరుగుబాటును తండ్రి సహించలేక చిన్నారి తమ్ముడు చెల్లెలతో సహా ఆత్మహత్య చేసుకోవటానికైనా వెనుదీయడు ఆయన సంగతి ఆ వంశం సంగతి తనకు బాగా తెలుసు తన కోసం అహర్నిశలు పరితపించే సురేంద్రకు తను ఏం మిగిల్చుతుంది ఇది చాలక తండ్రి దగ్గర అతనికి అవమానం జరగటం తను చూడలేదు సురేంద్రను ఇంటికి రానియకూడదు గాయత్రి ఏమిటా ఆలోచిస్తున్నావు అతని ప్రశ్నకి ఆమె మొహం వెలవెలపోయింది తలతెప్పి సురేంద్రను చూసింది అతని చేతిని గట్టిగా నొక్కుతూ రెండు రోజుల క్రితం నిశ్చార్థం కూడా జరిగిపోయింది సురేన్ అంది శక్తిని కూడా తీసుకుని సురేంద్ర స్థాణువులా నిలబడిపోయాడు అతని రక్తం మరిగి గడ్డకట్టింది దుఃఖం బాధ ఆవేదన ఒక్కసారిగా అతని దుక్ అతని ముఖం మీదికి పొంగాయి అందువల్ల కలిగిన ఒత్తిడికి అతని కళ్ళు రక్తం చిమ్మినట్టుగా అయ్యాయి ఉద్వేగం పట్టలేక విసురుగా వెళ్ళి కుర్చీలో కూలబడి టేబుల్ మీద చేతులు ఆనించి చేతుల్లో తలదాచుకున్నాడు అతని మనసుని ఆవరించిన పెను తుఫాన్ హోరులో తల మొద్దుబారిపోతోంది ఆవేదన పొంగి దుఃఖంగా మారుతోంది గాయత్రి భయంగా నిస్సత్తువుగా నిలబడిపోయింది పది నిమిషాలు గడిచాయి మౌనంగా గాయత్రి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది మోకాళ్ళ మీద కూర్చొని అతను ఒడిలో తలపెట్టుకుంది గాయత్రి పెళ్లి నిశ్చయమైందని తెలిసినా ఆమె మీద ప్రేమభావం చెప్పుకోలేకపోతున్నాడు సురేంద్ర సురేన్ నన్ను క్షమించు అంది గాయత్రి అతని చేతులు పట్టుకొని అతను కళ్ళు విప్పి చూశాడు ఆర్తిగా చూస్తున్న ఆ కళ్ళ వెనక పొంగుతున్న సముద్రపు ఘోష ఆమె హృదయానికి వినిపిస్తోంది గాయత్రి అదే మృదుమధురమైన పిలుపు ఆ పిలుపులో అనురాగం ప్రేమ ఆనందం అన్నీ అన్నీ కోల్పోయింది తను తనెంత దురదృష్టవంతురాలు అని వాపోయింది గాయత్రి గాయత్రి పిరికితనంతో నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నా రక్తం అణువణువులోనూ చూడు మాలిన్యం లేని నా ప్రేమ కనిపిస్తుంది నా ఆశల్ని అనుభవాల్ని నిజం చేస్తావని నాలో స్పందనని అధికం చేస్తావని అనుకున్నాను కానీ నీతో గడిపిన మధురమైన క్షణాల్ని మాత్రమే నాకు మిగిల్చుదామని అనుకున్నావా ఒంటరిగా ఇక నేను ఒక్కనే ఆ జ్ఞాపకాల వృధలు ఎలా భరించేది గాయత్రి అతని కళ్ళల్లో నీళ్లు ఎన్నడూ చూడని గాయత్రి తప్పించిపోయింది అతన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలని ఓ వెళ్ళనని ఓదార్చాలనుకుంది కానీ ఎలా ఏమని ఓదార్చగలదు తను వాళ్ళు పెట్టిన పసుపు కుంకుమలతో తను శ్రీనివాస్కి కాబోయే భార్య అయింది ఇప్పుడు అతన్ని తుడిచేసి తాను సురేంద్రతో ఉండిపోతానని చెప్పగలదా భగవాన్ నా జీవితాన్ని ఎందుకు ఇలా చిక్కుల పాలు చేశావు నాకేదీ దారి నిశ్శబ్దంగా కన్నీరు కాలుస్తూ ఉండిపోయింది ఆమె దుఃఖాన్ని అతను చూడలేకపోయాడు ఆమె భయాన్ని సంశయాల్ని మెల్లగా పోగొట్టి ధైర్యం చెప్పి తమ బంధం శాశ్వతం చేసుకోవాలనుకున్నాడు కొన్ని క్షణాల తర్వాత అడిగాడు గాయత్రి వరుడెవరు ప్రశాంతంగా ఉంది అతని ప్రశ్న శ్రీనివాస్ శ్రీనివాస్ గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పింది గాయత్రి తర్వాత అన్ని కార్యక్రమాలు నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి ఒక పది రోజుల్లో మంచి ముహూర్తాలున్నాయనుకున్నారు అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారు సురేన్ ఆ రోజే నీ దగ్గరికి రావాలనుకున్నాను కానీ నాన్నగారు నన్ను అంటిపెట్టుకునే ఉన్నారు ఈ రోజైనా పెళ్లి కుదిరినందుకు సంతోషంగా తిరుమల దేవుని దర్శించడానికి వెళ్ళటంతో నాకు ఈ అవకాశం కలిగింది గాయత్రి రెండు చేతుల్ని తన గుప్పిట్లో బంధించాడు సురేంద్ర గాయత్రి నువ్వేం భయపడకు ఆ శ్రీనివాసం దగ్గరికి వెళ్ళి మన విషయం చెప్పి మనల్ని అర్థం చేసుకోమని ప్రార్థిస్తాను నీకోసం ఏమైనా చేస్తాను గాయత్రి నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థం లేదు నిన్ను దూరం చేసుకోలేను ఆ మాటలు వింటూనే వెదిరిన లేడీలా చూసింది అతన్ని ఆమె మనసు చిగురుటాకులా కంపించింది వద్దు సురేన్ వద్దు నువ్వంత పని చేయకు నాకు ఈ పెళ్లి కాదంటే మా నాన్న భరించలేడు నా తమ్ముడు చెల్లెలి భవిష్యత్తు నా మూలంగా అంధకారం కావటం న్యాయమా సురేన్ ఈ జన్మకి మన జీవితాలింతే నన్ను క్షమించు ఆమె కంఠం వణికింది సురేంద్ర కోపం కట్టలు తెంచుకుంది అతనిలో ఆగ్రహం బాధ అవమానం ఒక్కసారిగా కెరటంలా ఆమె మీద విరుచుకుపడ్డాయి గాయత్రి ఎవరి అదృష్టం వాళ్ళది నీకు మనసిచ్చాను నా దాన్ని చేసుకోవాలనుకున్నాను కానీ నీకు తండ్రి తోబుట్టువులు ముఖ్యం నాకన్నా అన్ని విధాల గొప్పవ గొప్పవాడైన వాడు నీకు భర్తగా వస్తున్నాడు నా కోసం నువ్వు వాళ్ళందరినీ ఎందుకు కాదనటం నువ్వు అతన్నే చేసుకుని వేడుస్తూ అతన్ని సుఖపెడుతూ నీ పుట్టింటి ప్రతిష్టల్ని వెయ్యింతలు చెయ్యి నువ్వే భావంతో ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావో కానీ ఇంకా నాకు మిగిలింది మాత్రం చీకటే వెళ్ళు గాయత్రి ఇక వెళ్ళు కుర్చీలోంచి లేచి వెళ్ళి కిటికీ చూవలు పట్టుకొని కొండల మీద చీకటి కమ్ముతున్న మబ్బుల్ని చూడసాగాడు సురేన్ నా మీద కోపం తెచ్చుకోకు నేను భరించలేను నన్ను అర్థం చేసుకోగలిగింది నువ్వొక్కడివే కానీ నువ్వు కూడా గాయత్రి గట్టిగా అరిచాడు అతని కంఠంలో కసి ద్వేషం మరేదో తీయని ప్రేమ అనురాగం ప్రతిధ్వనించాయి గాయత్రి నా ముందు నుంచి వెళ్ళిపో నీ ప్రేమ సానుభూతి ఇంకేమీ నాకొద్దు ఇంకా ఇక్కడే ఉండి నన్ను చిత్రవద చేయకు ప్లీజ్ గెట్అవుట్ అతని మనసుని కోరికల్ని ఆనందాన్ని తన గుప్పిట పట్టుకొని దుఃఖాన్ని బాధని ఆవేదనని అతనికి మిగిల్చి వెళ్ళిపోయింది గాయత్రి ఆమె అటు వెళ్ళగానే ముంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక మనసులో కుమిలిపోతూ తనివి తీరా కన్నీరు కార్చాడు సురేంద్ర గాయత్రి పెళ్లి రోజు దగ్గరకు వచ్చేసింది సినిమా ప్రముఖులంతా వస్తారని పెళ్ళి తిరుమలేసర సన్నిధిలోనే జరగాలన్నాడు శ్రీనివాసన్ ఇంకా రెండు రోజులుందనగా అతని తల్లి పట్టుచీరలు నగలు పసుపు కుంకుమలతో పంపించింది కోడలికి రెండు వైపులా వ్యవహారాలన్నీ శ్రీనివాసన్ సెక్రటరీ స్వామి చూసుకుంటున్నాడు అన్ని ప్రయత్నాలు ఘనంగానే సాగిపోవటం చూస్తుంటే పరమేశం గారి ఆనందానికి అవధులు లేవు ఆయన హడావిడి అంతా ఇంతా కాదు లగ్నం మర్నాడు రాత్రి అనగా స్వామి వచ్చాడు రేపటి కార్యక్రమాలు ఏ విధంగా జరగాలో అన్ని వల్లించి అతను ఇంట్లో దగ్గర బంధువులు హడావిడిగా తిరుగుతున్నారు గాయత్రి తన గదిలో ఒంటరిగా కూర్చుని అతని మాటలు వింటూ నిర్లిప్తంగా ఉండిపోయింది ఆ మాటలు ఆ ఏర్పాట్లు ఆమెకు సంతోషం కలిగించటం లేదు ఈ ప్రపంచంలో ఏ విషయాలు పట్టించుకొని యోగినిలా గదిలో ఒక మూల కూర్చుంది సహజంగా ఆమెలోని అణకువ అణకువకు జతగా జీవితంలో తను ఎదుర్కోబోతున్న సమస్యలన్నీ కళ్ల ముందు కదులుతున్నాయి వేటికి చలించని నిర్లిప్తత కూడా ఆమె ముఖంలో కనిపిస్తోంది సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి క్షణాలు గడిచిన కొద్దీ గాయత్రి మనసులో చీకటి మరింత ముసురుకుంటోంది రేపటి రోజును తలుచుకుంటుంటే ఆమె మనసు వణికిపోతోంది శ్రీనివాసంతో తన పెళ్లి జరగబోతుందన్న విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఆమె గుండెల నిండా సెగలు కమ్ముకుంటున్నాయి ఉండి ఉండి ఆమె మనసు గతాన్ని తిరగదోసుకుంటోంది కంటికి కనిపించిన వ్యక్తి ఆమె ఆత్మలో లీనమై అలాగే ఉన్నాడు అతనితో గడిపిన అందమైన రోజులు క్షణక్షణానికి కళ్ల ముందు కదిలి హృదయాన్ని మరింత కలవర పెడుతున్నాయి సురేన్ తనను ఆకర్షించిన ప్రియుని కోసం స్త్రీ ఏమైనా చేస్తుందంటారు మరి నేనేందుకు ఇలా ఉండిపోయాను అనుకుంది గతం ఆమె మనసును కలిచివేస్తుంటే భవిష్యత్తు మరింత అయోమయంగా అనిపించింది పరువు ప్రతిష్టలు అనుకుంటూ బ్రతుకుని అంధకారం చేసుకోవటం ఎంతవరకు సమంజసం అనిపించింది ఆమె హృదయానికి ఇవన్నీ ఆలోచిస్తున్న కొద్దీ ఆమెలో ధైర్యం అధికం కాసాగింది సురేంద్ర కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది కాబోయే అత్తగారు పెట్టిన నగలన్నీ మీద నుంచి తీసేసి పెట్టెలో పెట్టింది గాయత్రిలో ఇప్పుడు తన గురించిన ఆలోచన విచక్షణ మంచులా గడ్డకట్టుకుపోయాయి క్షణక్షణం సురేంద్ర రూపం కళ్ళల్లో కదలసాగింది వెంటనే వెళ్ళి అతన్ని కలుసుకోవాలి అతన్ని తీసుకొచ్చి తన తండ్రిని శ్రీనివాసాన్ని ఒప్పించి అదే ముహూర్తానికి వివాహం జరిపించుకోవాలి ఆ ఆలోచన రావటంతోనే గాయత్రి తనని ఎవరూ గమనించకుండా ఆ చీకట్లో ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టింది ధైర్యంతో తన మనసులో జరిగే సంఘర్షణతో పోరాడుతూ తనలో మూర్ఖత్వాన్ని పిరికితనాన్ని ఛేదించుకొని ఆ చీకట్లో అతన్ని ఓదార్చాలనే తపనతో తన సాహసాన్ని అతనికి తెలియజెప్పి అతని ముఖంలో వెలిగే కాంతిరేఖల్ని తను పంచుకోవాలనే ఆర్తితో ఆ ఇంట్లో అడుగుపెట్టింది గాయత్రి సురేంద్రబాబు రెండు రోజుల క్రితం ఊరెళ్లారండి ఉద్యోగానికి రెండు నెలలు సెలవు పెట్టి వెళ్ళినట్టు మా అయ్యగారు యాత్రల నుంచి రాగానే చెప్పమన్నారు అని వినయంగా నౌకరు రామం చెప్పిన మాటలు విన గాయత్రి నవనాడులు కృంగిపోయినట్లైంది ఆమె ఆలోచనల్ని బుడగల్లా ఆమె కళ్ళ ముందే పేలిపోయాయి ఇంకేమైనా చెప్పాలా అంది మిణక్కు మిణక్కుంటున్న ఆశతో శక్తిని కూడ తీసుకుని లేదమ్మా ఇంకేమీ చెప్పలేదు నిన్న మీ నాన్నగారిచ్చిన శుభలేఖలు రెండు సురేంద్రబాబు గారు లేకపోవటం వల్ల ఆ టేబుల్ మీదే ఉంచానమ్మా అన్నాడు గాయత్రి మెట్ల మీదే కూలబడిపోయింది ఆమె కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీరు కురిసింది ఇప్పుడు ఏమిటి చేయటం సురేంద్ర కోసం తను గడప దాటి బయటకొచ్చిందే అతను తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడో అతను కనిపించకపోతే ఏమిటి దారి తన జీవితం ఇలా రాలిపోవలసిందేనా లేదు లేదు తను ఈ పెళ్లి చేసుకోకూడదు ఎంత కాలమైనా ఎన్ని యుగాలైనా సురేంద్ర కోసమే బ్రతకాలి అంతే భుజం నిండా కొంగు కప్పుకొని చెమటలు కక్కుతూ ఆ చీకట్లో నడుస్తూ తిరుపతి రైల్వే స్టేషన్కి చేరింది ప్లాట్ఫామ్ మీద అప్పుడే కదలబోతున్న రైల్లోకి దూకి నిస్తేజంగా సీట్లో కూలబడిపోయింది గాయత్రి నెల రోజులు గడిచాయి సూర్యోదయం వెన్నెల వెలుగు ఏవీ సురేంద్ర మనసులను చీకటిని చేయలేకపోతున్నాయి కాలం పురోగమిస్తోందో నిలిచిపోయిందో అతనికి తెలియటం లేదు నై నైరాస్యం దుఃఖం కోరుకున్నది సాధించలేకపోయానే అన్న బాధ గత స్మృతులు అనుభూతులలో కృంగి కృషించి బ్రతుకుపట్ల నిరాశను పెంచుతున్నాయి గాయత్రి తనను ఎంతగా ప్రేమించి ఆరాధించింది పదే పదే గుర్తుకొచ్చి సంతోషం ఆమె తనకు కలిగించిన నిరాశకు విచారం ఉండి ఉండి అతన్ని కమ్మేస్తున్నాయి గాయత్రికి పెళ్లి అయిపోయిందనే భావన అతన్ని స్థిరంగా ఉండనీయటం లేదు ఈజీ చైర్లో కూలబడి నుదుటి మీద చేత్తో రుద్దుకుంటూ కూర్చున్నాడు సురేంద్ర అరగంట గడిచింది అతని ఆలోచనలు తెగటం లేదు ఎంత కాలమైనా సురేంద్ర అన్న పిలుపు వినిపించి ఉలికిపడి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా విశ్వనాథం గారు కనిపించారు కంగారుగా లేచి ఎదురెళ్ళి అంకుల్ అంటూ ఆహ్వానించాడు విశ్వనాథం గారు కూర్చోలేదు సురేంద్ర కేసి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు పీక్కుపోయి నీరసంగా కనిపిస్తున్న ముఖాన్ని లోతుకుపోయిన కళ్ళని మాసిపోయిన గడ్డాన్ని బాధగా చూశారు గాయత్రి గురించి అతను ఎంత కృంగిపోయాడో ఒక్క చూపుతో గ్ర గ్రహించారాయన కూర్చోండంకుల్ అతని కంఠంలో ఆప్యాయతకి విశ్వనాథం గారు చలించిపోయారు సోఫాలో కూర్చుంటూ అన్నారు రెండు నెలలు సెలవు పెట్టి ఇంత అర్ధాంతరంగా వచ్చేసాం వచ్చేసావేం సురేంద్ర ఒంట్లో కులాసాగలేదా అన్నారు ఏమీ తెలియనట్టు సురేంద్ర తన విషయం పట్టించుకోనట్టుగా మీరెప్పుడొచ్చారంకుల యాత్రల నుంచి ఆంటీ కులాసాగా ఉన్నారా మంజుల దగ్గర నుంచి లెటర్స్ వచ్చాయా అంటూనే ఆయన సమాధానాన్ని వినకుండా కాఫీ తీసుకొస్తానుండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు ఉండు సురేంద్ర ఇప్పుడు అవేమీ వద్దు కానీ కూర్చో నీతో మాట్లాడాలి అన్నారు గంభీరంగా సురేంద్ర మౌనంగా వచ్చి ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు నేనొచ్చి చాలాసేపు అయింది క్రింద మీ నాన్నగారితో మాట్లాడే వస్తున్నాను బయట ఏం జరుగుతోందో ఇంట్లో ఎవరొచ్చిపోతున్నారో అనే ధ్యాస కూడా నీకు లేదని నీ బాలకం చెప్తూనే ఉంది మేం యాత్రల నుంచి వచ్చేసరికి గాయత్రి పెళ్లి శుభలేఖలు కనిపించాయి తెరిచి చూస్తూనే ఆశ్చర్యపోయాం మీరెవరూ చెప్పకపోయినా నువ్వు గాయత్రిని ప్రేమిస్తున్నావనే విషయం నేను గ్రహించాను కానీ వేరే వ్యక్తితో గాయత్రి పెళ్ళేమిటా అని ఆశ్చర్యపోయాను రాము అన్ని విషయాలు చెప్పాడు సురేంద్ర కుతూహలంతో వింటున్నాడు పరిస్థితి అర్థం కాక ఏమీ తెలియనట్టు వెంటనే గాయత్రి ఇంటికి వెళ్ళాం ఇల్లంతా బోసిగా నిశ్శబ్దంగా ఉంది బంధువుల తాలూకు ఆవిడెవరో మమ్మల్ని చూసి సంగతులు చెప్పింది గాయత్రి ముందు పెళ్లికొప్పుకొని ఆ తర్వాత పెళ్లి ముందు రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయిందని ఆ అవమానంతో విచారంతో ఆమె తండ్రి మంచం పట్టి ఆ తర్వాత రెండు రోజులకే గుండెపోటుతో మరణించాడని చెప్పింది గాయత్రి ఎక్కడుందో ఇంతవరకు తెలియలేదంట కూడా ఒక్క నిమిషం ఆగి మళ్ళీ అన్నారాయన ఒక్కో విషయం వింటుంటే అది కలో నిజమో అర్థం కాలేదు సురేంద్ర ఆ ఇల్లు నరకంలా అనిపించింది మమ్మల్ని చూడగానే కిరణ్ బేబీలు బావురుమన్నారు మేమిద్దరం బొమ్మల్లా అయిపోయాం మాకు నోట మాటే రాలేదు కిరణ్ని బేబీని ఎలాగో ఓదార్చాం ఆ ఇంటి పరిస్థితి చూస్తుంటే అయోమయంగా ఉంది పరిసరాలను మర్చిపోయి వింటున్న సురేంద్ర హతాశుడయ్యాడు ఆయన చెప్పే విషయాలు వినలేక తనంతాను నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు అతని కళ్ళ ముందు గాయత్రి రూపమే మెదులుతోంది ఆమె కోసం అతని మనసు గిలగిల కొట్టుకుంది ఏమైంది గాయత్రి తన మనసు తన ప్రాణం తన గుప్పిట్లో పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికీ తెలియకుండా అసలు చనిపోయిందేమో ఆ ఊహ అగ్ని జ్వాలలా అతని మనసుని మార్చివేస్తోంది నో గాయత్రి బ్రతికే ఉంటుంది నా కోసం బ్రతికే ఉంటుంది ఉద్వేగంతో అప్రయత్నంగా బయటికి అనేశాడు సురేంద్ర విశ్వనాథం గారు కంగారు పడ్డారు అతని భుజం మీద చేయివేసి బాధపడకు సురేంద్ర ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పారు అంకుల్ గాయత్రి నా ప్రాణం ఆమెను పెళ్లి చేసుకోవాలని నా ఇంటికి వెలుగవుతుందని ఎన్నో కలలు కన్నాను ఎంతో ఆశతో ఆతృతతో ఎదురు ఆ కళలు ఇంత విషాదంగా మారతాయనుకోలేదు గాయత్రి నన్ను కాదని మరొకరిని చేసుకోబోతుందనే కోపంతో ఆమెను తూలనాడాను గాయత్రి నా కోసం ఎక్కడో బ్రతికే ఉంటుంది ఆ ఆశ కుందంకుల్ అన్నాడు అతని మాటల్లో స్పష్టతని దృఢత్వాన్ని విశ్వనాథం గారు కళ్ళప్పగించి చూస్తున్నారు అంకుల్ వాళ్ల కుటుంబం అలా చిన్నాభిన్నం కావడానికి కారణం నేనే ఆ నిజం నన్ను కాల్చేస్తుంది నా పాపానికి నిష్కృతి చేసుకోవాలి మనం వెంటనే వెళ్ళాలి గాయత్రి తమ్ముడిని చెల్లెల్ని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం వాళ్ళిద్దరూ అనాథలు కాకూడదు వాళ్ల బాధ్యత నేనే వహిస్తాను అంకుల్ విశ్వనాథం గారు అతని గొప్ప మనసుకు ఎంతో ఆనందించారు కిరణ్ ని బేబీని మన ఇంటికి తీసుకొచ్చాను బాబు గాయత్రి నాకు మంజులతో సమానం బాబు గాయత్రి ఇలా చేసిందంటే నా మనసు కన్న తండ్రిలా ఆమె కోసం ఎంతగా ఆరాటపడుతుందో గ్రహించావా నా తల్లి ఎక్కడుందో ఏమో ఆయన కళ్ళలో నీళ్లు నిండాయి సురేంద్ర కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి గాయత్రి గురించిన భావనల ప్రకంపన వల్ల వాతావరణం విషాదంగా మారింది ఆ సాయంత్రమే తండ్రితో చెప్పి విశ్వనాథలతో కలిసి తిరుపతి బయలుదేరాడు సురేంద్ర కథ కొనసాగుతుంది